సో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇప్పటిదాకా ఏ మీడియా సంస్థ, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. సో ఇందులో యూనిక్ అని ఎందుకు అంటున్నాం అంటే, వినూత్నం అని ఎందుకు అంటున్నాం అంటే, కొంతమంది మీకు రోజు మీ లెక్చరర్స్ కావచ్చు, మీ టీచర్స్, మీ ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ ప్రతిరోజు సబ్జెక్ట్ నేర్పుతూ ఉంటారు, సబ్జెక్ట్తో పాటు ఇతరత్ర అంశాలు కూడా మీతో మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఈ క్యాంపస్కే పరిమితమై ఉంటారు కాబట్టి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అన్నది కూడా మనకి తెలుసుకోవడం అత్యవసరం. సో అలా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని ఎప్పటికప్పుడు మీకు తీసుకొస్తుంటారు, గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తూ ఉంటారు మీ మేనేజ్మెంట్, డెఫినెట్లీ అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇంకా పెద్దవాళ్ళని మన క్యాంపస్కి తీసుకొచ్చి అందరినీ ఒకటే స్టేజ్ మీద, ఒకళ్ళో ఇద్దరు రావడం కాదు, కలిసికట్టుగా కనీసం 10 నుంచి 15 మంది మెంటర్స్ అంటాం వాళ్ళని. సో ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ అనమాట మెంటర్స్ అంటే, వాళ్ళు కూడా గురువులే. ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీని కాలేజెస్ తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజెస్కి స్టూడెంట్స్కి వాళ్ళతో గైడెన్స్ ఇప్పించే ప్రయత్నం. ఈ గైడెన్స్ ఏదో ఇవాళతో అయిపోదు, ఈ మీటింగ్తో, ఈ 2-3 గంటల మీటింగ్తో అయిపోయే గైడెన్స్ కాదు ఇది. దిస్ ఈజ్ గోయింగ్ టు కంటిన్యూ ఫర్ ఎవర్. మీ లైఫ్ అంతా వాళ్ళు మీరు జీవించి ఉన్నంతకాలం కంటిన్యూ అయ్యే ఒక అసోసియేషన్ని, ఒక బాండింగ్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్. TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా మేము 8 ఇంజనీరింగ్ కాలేజెస్లో నిర్వహించాం. చూజ్ ప్రగతి యాజ్ ది 9th కాలేజ్ బికాజ్ ఇట్ ఈస్ ది బెస్ట్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్, బెస్ట్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మాకు సజెస్ట్ చేసి, ఆ కాలేజీలో చక్కటి డిసిప్లిన్ కలిగిన విద్యార్థులు ఉన్నారు, అలాగే తెలివైన విద్యార్థులు ఉన్నారు, స్మార్ట్ బాయ్స్ అండ్ ఇంటెలిజెంట్ గర్ల్స్ అని అందరూ ఏకకంఠంతో చెప్పినప్పుడు, అండ్ చక్కటి ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ కూర్చొని, సో వీళ్ళందరినీ మీరు కలవాలి, కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా వీళ్ళందరినీ మీరు కలవాల్సిందే అని మా విన్నీ గారు, గంగాధర్ గారు చెప్పినప్పుడు, దెన్ వీ చోజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాలేజ్ కనెక్ట్ డయస్ ఆర్ స్టేజ్గా ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. హార్టి వెల్కమ్ టు దిస్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై TV5 అండ్ ఎపిటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ థ్యాంక్ శ్రీ జే చౌదరి గారు ఫర్ టేకింగ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ ఇన్ అవర్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. అవర్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2001 అండ్ వాజ్ ఇనాగరేటెడ్ బై దాదన్ చీఫ్ మినిస్టర్ అండ్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆల్సో, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఆన్ ద డే ఇట్ సెల్ఫ్ వైల్ ఇనాగరేటింగ్ ది కాలేజ్ హీ అడ్రస్డ్ ఆల్ ద గ్యాదరింగ్ ఆన్ దట్ ఆస్పీషియస్ డే దట్ దిస్ కాలేజ్ విల్ బికమ్ నెంబర్ 1 సిన్స్ ఎస్టాబ్లిష్మెంట్ విత్ హిస్ బ్లెస్సింగ్స్ అవర్ కాలేజ్ స్టూడ్ యాజ్ ద నెంబర్ 1 ఇన్ దిస్ రీజియన్. బికాస్ దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్ అవర్ స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఆల్వేస్ ఇన్ ఆల్ కాంపిటీషన్స్ ఆల్సో అవర్ కాలేజ్ స్టూడ్ అమాంగ్ ది 1 of the best కాలేజెస్ ఇన్ ఇండియా. ఇన్ సమ్ ఆఫ్ ద కాంపిటీషన్స్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్సో ఆన్ పార్ విత్ ది IIT అండ్ NIT స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఇన్ ద హెకథాన్ ప్రోగ్రామ్ అవర్ స్టూడెంట్స్ గాట్ 2nd prize ఇన్ అండ్ ఆల్ ద టీమ్స్ ఆర్ ఆల్సో అమాంగ్ ది టాప్ 25 టీమ్స్ ఆఫ్ ది ఇండియన్ టీమ్స్. సో దట్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ బెస్ట్ ఎఫర్ట్స్. అండ్ నౌ కమింగ్ టు ది ప్రజెంట్ సబ్జెక్ట్, దిస్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఐ థింక్ దిస్ ఈస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ది శ్రీ జయ చౌదరి గారు అండ్
The TV5 has taken a great initiative for organizing this event in all in the colleges of Andhra Pradesh and Telangana. Keeping in view of the rural students in particular. Now you know technologies are changing in a rapid pace. So it is in need of our that our students also should learn the new technologies on par with the other premier institutions or the other world institutions. For that, what we have to do is we have to continuously learn the new technologies while meeting the industry experts like that. It is not an easy to a single college to bring in an academic year not more than 5 to 10 industry experts. So maybe keeping in view of that hurdle, Chaudhary Garu and TV5, Vasant Garu have taken this initiative and our government, EPITA, has taken this initiative to bring the number of industry experts to the colleges and give the latest technologies while interacting with the students. This is really a very wonderful program and useful program to the student community. I really appreciate and thank Sri J.A. Chaudhary Garu and Vasant Garu also. Now I know all the budding engineers have a lot of potential in you, but the thing is you have to listen carefully what the industry experts are saying now, and you have to ask them whatever the ideas in your brain, whatever the questions arise in your brain, you have to properly ask them, you have to properly communicate with them, and you have to properly listen them, and so that they will guide you properly. Our industry experts, after this meeting, our industry experts will interact with you each group wise. I hope all our students will utilize this program for our development and learning new technologies. And once again, I thank all the industry experts and Vasant Garu and Chaudhary Garu for taking this initiative and bringing all the team to this college for our Pragati Engineering College. And before closing this, my speech only, I would like to share one thing. Sri J.A. Chaudhary Garu was visited in 1997 to our school and to our public school, Pragati Little Public School. He is the STPI director then. Then there was no high-tech city, there was no IT industry in Hyderabad. See, J.A. Chaudhary Garu and Chandrababu Naidu Garu vision together brought the high-tech city to the Hyderabad, that combined Andhra Pradesh in the beginning. And now you know how the Hyderabad city and Hyderabad high-tech city IT development in Andhra Pradesh, in combined Andhra Pradesh, you know the where we are in the entire country and where we are in the world also. Our students and our industry experts and our software experts became some of the top leading MNCs, CEOs also, like Satya Nadella and Sundar Pichai, etc. This is all because of the vision of Sri Nara Chandrababu Naidu Garu and Sri J.A. Chaudhary Garu. And in the short gap also, in the last few 4 years also, our Chief Minister and Chaudhary Garu
ఈజ్ కంటిన్యూస్లీ థింకింగ్ అబౌట్ ది అవర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫ్యూచర్. వైల్ థింకింగ్ ఆఫ్ దిస్ యువర్ ఫ్యూచర్ హీ హ్యాస్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్ అండ్ హీ హ్యాస్ బ్రాట్ అప్ ది ప్రోగ్రామ్ అండ్ హీ బ్రాట్ ది ఆల్ ది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ టు అవర్ కాలేజ్ అండ్ హీ సెడ్ దట్ దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రోగ్రామ్, దిస్ ఇస్ నాట్ టుడేస్ ప్రోగ్రామ్, ఇట్ విల్ కంటిన్యూ ఫర్దర్ ఆల్సో, డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్స్ అండ్ ఫ్యాకల్టీ రెస్పాన్స్. సో లెట్ అస్ వర్క్ హార్డ్, లెట్ అస్ మేక్ దిస్ ఈవెంట్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అండ్ వీ ప్రామిస్ ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ అండ్ అవర్ ఫ్యాకల్టీ ఐ ప్రామిస్ టు శ్రీ జయ చౌదరి గారు అండ్ శ్రీ వసంత్ గారు దట్ వీ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ దిస్ విల్ బీ పార్ట్ ఆఫ్ అవర్ అకాడమిక్ కరికులం ఆల్సో. సార్ డెఫినెట్లీ వీ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. టీవీ 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమాన్ని రూపొందించింది శ్రీ జయ చౌదరి గారు. సో మామూలుగా మనం ఇందాక పిల్లలందరూ గణపతి పూజతో ఎలా అయితే స్టార్ట్ చేస్తాం ఈ కార్యక్రమాన్ని, వారికి థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీ మాకు. సో మీకు గణేష్ పూజ. సో మా విఘ్నేశ్వరుడు ఆయన అన్నమాట. సో అండ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేది మీకు అందరికీ ఇందాకే వివరించాను నేను. సో మళ్ళీ వివరించుకోవాల్సిన అవసరం లేదు కదా. సో మనం ఏం చేస్తామంటే, మన ప్యానలిస్ట్ అందరి ఎక్స్పర్టైజ్ని ఎక్స్పీరియన్స్ని మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రూపంలో రాబట్టుకునే ప్రయత్నం చేస్తాం. ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు కదా, మైక్స్ వస్తాయి మీ దగ్గరికి. సో ముందు ఏం చేస్తామంటే, ఒక్కొక్క మన ఎనలిస్ట్ మీకు మీ మెంటర్స్ ప్రొఫైల్స్ తెలియాలి కదా. సో వాళ్ళకి మైక్స్ ఇచ్చి నా రైట్ నుంచి ప్రారంభిస్తాను. సో వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఓన్లీ 1 మినిట్ సార్. బ్రీఫ్గా మీ ప్రొఫైల్ సార్, సో దట్ స్టూడెంట్స్ విల్ లెర్న్ అబౌట్ యూ. వీఆర్ ఏ బ్లాక్ చైన్ స్టార్టప్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్. యాక్చువల్లీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ యువర్ కమ్యూనిటీ. ఐ వర్క్డ్ అరౌండ్ 16 ఇయర్స్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ లెఫ్ట్ ది కాలేజ్ అండ్ స్టార్టెడ్ మై ఓన్ ఎంటర్ప్రినర్షిప్, మై ఓన్ కంపెనీ, రైట్? సో ఐ బిలాంగ్ టు యూ అండ్ ఆల్వేస్ యూ కెన్ ఐఎమ్ రెడీ టు హెల్ప్ స్టూడెంట్స్, రైట్? సో దట్ ఈస్ ద మోటో ఐఎమ్ హ్యావింగ్ అండ్ ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ ఐ హ్యావ్ గివెన్ అరౌండ్ 50-60 పీపుల్ ఇంటర్న్షిప్ ఇన్ మై ఆఫీస్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ స్టూడెంట్స్. దట్స్ ఆల్ ఫ్రమ్ ఎక్కడ సార్ మీది, మీ ఇండస్ట్రీ ఎక్కడ ఉంది, మీ బ్లాక్ చైన్? వీఆర్ లొకేటెడ్ ఇన్ ఐటీ హిల్ నెంబర్ 3 ఇన్ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ స్టార్ట్అప్ సన్ రైజ్ ఇంక్యుబేషన్. ఓకే, వాట్స్ ఆర్గనైజేషన్ నేమ్? అల్కేస్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అల్కేస్ ఇన్నోవేషన్స్ వైజాగ్లో ఉంది, మీకు దగ్గరగా ఉంది. ఎవరికైతే ఇంటర్న్షిప్స్ కావాలో శ్రీనివాస్ గారిని యూ కెన్ కన్సల్ట్ ఏమని టేక్ దిస్ అండ్ అవైల్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. It's been a while seeing these many students. I'm really bit excited to see all of you. Before I talk about myself, I like to quickly thank all the organizers, Jay Chaudhary garu, principal garu, Vasant Kumar garu, chairman garu, andariki namaskaram. Anyway, quick about me. My name is Sridhar Kasireddy. So I'm a native of Srikakulam. Did my engineering in Usman University campus. Started my career with Sachem Computers, 2 years with Sachem Computers, and then from 98 onwards I was in USA for about 14 years. So in 2013 we moved back to good, really for good, from both personal front and also on professional front. I work for DXC, previously known as CSC. So it's a IT services company. It's a $24 billion company with a global employee strength of 1.4 lakh. So thank you. We have branches in majority of the countries, USA, UK, European region, and India is now developing. I think we have around 45 to 50,000 employees in India. So we are really looking forward to be really connected with this College Connect program. Thank you. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు వారి గురించి వ్యక్తిగత వివరం ఒకటి ఏంటంటే, ఎక్కడో శ్రీకాకుళం, మన రాష్ట్రం చివరిలో ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన
డిఎక్సీలో ఒక మల్టీబిలియన్ డాలర్ కంపెనీలో ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఎదగడం అనేది ఇట్స్ అ వెరీ రేర్ అచీవ్మెంట్. సో వీ షుడ్ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ అచీవింగ్ దిస్. అండ్ ఇదే బ్యూటీ ఆఫ్ టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్. ఏంటి అంటే స్టార్టప్స్ నుంచి మల్టీబిలియన్ డాలర్ కంపెనీస్ వరకు ఉన్న కంపెనీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు. సో తర్వాత విని పాత్ర గారి గురించి ఏమన్నా తెలుసుకుందామా? హాయ్, దిస్ ఇస్ వేణు సోమనేని. ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ మై కింగ్డమ్. వీ బిల్డ్ ప్రోడక్ట్స్ టు చేంజ్ ద వరల్డ్ అండ్ దిస్ ఇస్ బీన్ మై విజన్ ఫర్ ద లాస్ట్ 15 ఇయర్స్. వీ హ్యావ్ ప్రోడక్ట్ యూ నో విచ్ కెన్ కంపీట్ విత్ గూగుల్ అండ్ అలీబాబా అండ్ అదర్స్. అండ్ సో I've spent a good amount of time in the US. I'm an American citizen, and you know, so I got to know this program last night, and you know, I'm very happy to be here. And Chaudhary garu chalrol and kalsi. And you know, see, one thing I want to tell you, there are many initiatives are happening without any end goal, and I really want you to, you know, see, I've seen many things, right? You start something and you leave in the between, and so you have to see what is the end goal and how best you can use it. I really want to see some entrepreneurs, you know, probably second year, third year, and coming up with ideas and, you know, ask for advisors, mentors, and really create something. It can be a very small thing too, it's fine, right? And all the times talking, I have ideas, it's a stupid thing. That's how I look at. And that's pretty much yes. Thank you, sir. Aina last minute mana invitation ni maninchi pichesinanduku. Thank you, sir. Meer telugu maatladinappudu maa vallu navvaru. Ento? ఎందుకు? ఆయన చాలా అన్నారు కదా, చాలా. సో మేమందరం మీ తెలుగుని ఎంజాయ్ చేస్తాం సార్, ఇన్ అడిషన్ టు యువర్ ఎక్స్పర్టైజ్ అండ్ ఎన్ఆర్ఐ తెలుగు. సో ఓకే, ఎస్ సార్. సో హ్యాపీ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎందుకు కొత్తగా హ్యాపీ మార్నింగ్? హ్యాపీగా ఉండాలి కదా, అందుకని. సో నా పేరు గోపిరాజా అండి. నేను మీలాగానే 2014 నుంచి 2018 వరకు కేఎన్ యూనివర్సిటీలో బీటెక్ చదువుకున్నాను. సో నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది, ఫోపిల్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో ఈ కంపెనీ ఏంటంటే ఫార్మర్స్ వెల్ పెస్టిసైడ్స్ స్ప్రే చేయకుండా ఈ డ్రోన్స్ వెల్ పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తాయండి. మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు, ఆయన పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం ప్రాబ్లం చూసి ఈ డ్రోన్స్ అనేవి స్టార్ట్ చేశానండి. సో ఇట్లాగే మేము 30,000 మంది రైతులను కలిసాము, 200 ఎకరాల్లో స్ప్రే చేసాము. ఇప్పుడు 10,000 ఎకరాల్లో స్ప్రే చేయడానికి మేము వర్క్ ఆర్డర్ అనేది మాకు ఉందండి. మీ చుట్టుపక్కల గ్రామాల్లోనే మాకు ఈజీగా 2,000 ఎకరాల దాకా వర్క్ ఆర్డర్ ఉందండి. సో నేను ఇంజనీరింగ్ చదువుతూనే స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి 12 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి నాతో పాటు. థ్యాంక్ యూ. ఈయన పేరు, ప్రస్తుతం పేరు వచ్చేసి ఆయన డ్రోన్ రాజా అంటారు. సో ఐ ఆస్క్డ్ హిమ్ టు స్టార్ట్ ఏ కంపెనీ టుడే ఫ్రమ్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్, డ్రోన్ రాజా ప్రైవేట్ లిమిటెడ్ అని. Definitely, sir. Huh? Sure. Like Amar Raja laga, Drone Raja will be a very big company. We wish him all the best. So, good morning, everyone. My name is Nagveer. I did my engineering. I did my MS. I did my MBA. I worked in IT industry for about 16 years, 8 months. Started with TCS, GE, Accenture, Microsoft in a senior leadership. And then I started my own startups. One, thanks to JS sir for giving me a space in IT, Vizag, IT space. I started my IT company there. And I also started one more new startup, which is School of Coding in Vizag. And the third area is CCC, which is actually I enable students on problem solving skills using competitive coding. These are the three areas I do, and thank you so much. Thank you, Nagveer garu. Malli rendo saru vacharu maaku Ananthalakshmi lo aina mentor ga vyavaharincharu. Malli ikkadiki raavatam manandra adrusham. You will really enjoy his mentorship. Freddy. Well, very good morning one and all. My name is Freddy and I co-founded Stumags. We deal with colleges.
అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మహా అయితే 10 అడుగుల దూరం ఉందండి, అంతే కదా. బట్ ఇట్ టుక్ అస్ 10 ఇయర్స్ టు కమ్ ఫ్రమ్ దాట్ ప్లేస్ టు దిస్ ప్లేస్. ఇప్పుడేదో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అన్నారు, ఇన్నోవేటర్స్ అన్నారు. సో వాట్ వి డిడ్ ఇస్ వీ డిస్ ఒక ప్రింట్ మ్యాగజైన్, కాలేజ్లో ఉన్న టైమ్స్లో ఒక ప్రింట్ మ్యాగజైన్ స్టార్ట్ చేశాను. సో దాన్ని ఆఫ్టర్ ఫ్యూ అదర్ వర్క్స్ అండ్ ఆల్ ఐ మేడ్ ఇట్ డిజిటలైజేషన్. స్టూ మ్యాగ్స్ అంటారు, ఇఫ్ యూ కెన్ డౌన్లోడ్ ద యాప్స్ అండ్ ఆల్. ఇట్స్ ఫర్ స్టూడెంట్స్, ఫర్ యూ గైస్. దెన్ నవ్ వి గాట్ ఇన్ టు ఫోర్బ్స్ మ్యాగజైన్, అందరికీ తెలిసి ఉంటుంది. సో ఫోర్బ్స్ మ్యాగజైన్ మేడ్ అస్ వన్ ఆఫ్ ద టాప్ 30 ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ఎంటైర్ ఏషియా. సో రియలీ లుకింగ్ ఫార్వర్డ్. సో ఇఫ్ ఐ కెన్ ఫౌండ్ సమ్ గుడ్ మెంటీస్ ఓవర్ హియర్, I'm happy to mentor them the next couple of months, whatever it is. I'll make sure that you guys will win too. Thank you so much. Thank you, Reddy. Yeah. Hi, good morning, everyone. My name is Banu Reddy. So I am from representing Invensys Technologies Private Limited, which is located in Rajahmundry. Okay, so almost 300 employees are working there in Rajahmundry. So mainly we are into logistics, and KPO and BPO services were operating in Rajahmundry. So if you have any doubts and all, I'm ready to cooperate with you. Thank you, sir. Very good morning, everyone. This is Anurag. I'm the co-founder of Inventrix. So I think this is a great platform for you all to connect with the industry. And it is even a greater opportunity for us to meet all the students. I think there are a lot of entrepreneurs out there, and a lot of you have so many ideas. And our product is a complete platform for educational institutions. So when I was in a college, I developed an app just to send daily news feed and all these things. So whatever the news feed the college has, they used to post in the app, and all the students and parents, they had access to it. And that idea, we have evolved it into a complete new platform. So today our platform supports any kind of educational institutions. We start with pre-primary schools, and now we are also connecting to engineering colleges, and we have a lot of clients in pan India. We have our operations across India, and I think this is a great platform for all of you. Thank you. Thank you, sir. Ravikant here. Good morning, one and all. I'm 50 plus. 15th August, I have celebrated my 50th birthday. Thank you. And the thing is, I'm married for 4 or 5 occasions. 4 or 5 times I'm married. Still, I'm ready to marry. Yes, all you are married already. With this assumption, see, I'm married to entrepreneurship, I'm married to career counseling, I'm married to psychometrics, I'm married to life skills. I'm lucky that I'm third generation teacher and second generation entrepreneur. Also today I'm lucky that, all you are lucky that you are an educated, you know, management. That is beauty. Please, kudos to him. Second, all we are lucky that for two reasons, all panelists are, you know, good and great, because I follow them. After following, now I am mentee to them. Since 2015, I am talking to Vasant sir. Today it has happened. Second is, we are with JAC. JAC is Joint Action Committee, but J.A. Chaudhary Garu. That is the beauty. Thank you. As and when, you know, time permits, I would like to interact with you. And this land is a beautiful land for entrepreneurs. David McClelland, who came here in the year of 1960-61, he conducted an experiment called Achievement Motivation Technique, AMT, that has become EMT. That value is with me. My professor E.G. Parameswaran, who worked with him, I am my Parameswaran sir's teacher's student. So all you are entrepreneurs, all you are, you know, beautiful people. I'm getting goosebumps. I want to interpret the things on their merit. One more thing, if I want to say about Vasant,
Vasant is, you know, Vasant is Vasant. How? The shining, the Vasanta Masapukula Gotralanu, Kokilam Adigena. Since I do not know many of, you know, speakers' background, otherwise, you know, I would have added some more color or flavor to them. Okay? I'm not praising only the, you know, top people and all that. Thank you, and you know, it's a good day for all of us. Thank you. Thank you, Ravikant garu. Meeru asal marriage gurinchi cheppaledu. Ippudu naalugu marriage gurinchi chepparu. Asal management really, you know, off late. Sir, with your permission, call me. I don't charge, but you know, I want to interact with engineering students. I'm a human engineer. Okay. My first marriage alliance has come in the year of 24, where I was. I have done my B.Ed. and B.Sc. Then I married after Pushkaram, 12 years. And antakalam love? Nothing love, sir. But after. But after marriage, love is love, really. We have celebrated our first marriage day, not two, but three. We blessed with a baby boy. Good, good. My wife is also a faculty in Matrushri Engineering College. She has done her M.Tech. She is into government jobs. Let me discuss with you people. Nothing is there in government. All of them are. And I don't know this opportunity or not. Hyderabad is contributing 800 apps, including the world giant. Whatever you take it. What is that? WWW. Our Google. Google. One more is? No. Facebook. No, sir. Other one. This is, I mean, the e-commerce job. Amazon. That I want to hear from, you know. Right. That is, you know, Amirpet value. Amirpet, that is. Amirpet. And that is the, you know, father of, that is STPI. I happened to see him from a distance. Now also I am, you know, with distance, because I have attended many, you know, his programs and all that. Sir, Professor Butsar is my guide for PhD, IET and all that. Every time he takes your name. Right, thank sir. You very much. Thank you. Thank you, sir. So, good morning, one and all. So my name is Ram Kumar Verma. I come with about 19, 20 years of experience. I worked with IBM. I was a deputy general manager there. So for I've worked with multiple multinational companies for 15 years. And I also hail from a rural background. And my passion has always been into rural and what should we do differently. Worked with IBM for 6 years and from WISAC. I'm one of the core team member to establish IBM BPO segment in 2007. After 6 years, I felt, you know, it's time that we have to do something for rural, right? And I hail from West Godavari again. So first thing which we started is let's get into entrepreneurship. And 2013, we started a company called Corporate Learning, and we've started employment skills training. Your CRT programs which you go through. So is the first organization which we started, and our exclusive training was into East and West Godavari only. We couldn't get an opportunity to come and join you guys. And 2 years down the line, I should first thank Jay Garu when we actually wanted to start a new vertical into media and videos and creative designing. With Jay Garu's support, we've started an organization called the Corporate World. And we do a lot of videos there. We've done a couple of videos for Government of AP also. And the big ticket item in 2016, we started a software development company. And this is, I should really thank Jay Garu. This credit exclusively goes to him. This is exclusively for healthcare, for rural area. We're empowering a farmer sitting down in a village to get healthcare services to your doorstep. Right from doctor appointment, diagnostic services, medical shop, everything will come to your doorstep, and it's the product is already going through a beta phase. And the best part here, which I wanted to add value, is Kakinada is the place we've developed for the last 1 year, and this is where the talent comes from. The complete team is about 8 people. All 8 of them come from rural area, and all of them have sat together. We've taken about, in the month of January, I've picked about 5 interns from JNTUK Kakinada. And
we have developed this product and it is ready to launch. And I should really thank Vinny and team, because Innovation Society has really given us a lot of support in terms of getting the infrastructure and in terms of support in getting connecting us to multiple investors also. Innovation Society has really added a lot of value on it. Right, so this product will be readily available to people very, very soon. And I wanted to add another point. This is for the chairman of Pragati College. We are open for interns in terms of software development, sir. Any given point of time, my team is available here. They can reach out to us. We are ready to support. Thank you so much once again. Thank you, Ram Garu. Interns sabatu employees nu kuda theesukovali meer ikkada nunchi. So I will give you a commitment end of the day. Sure. So let us see how many jobs he is going to create for Pragatians. So chala pedda challenge task maa mundu undi. Introductions ayipoyayi. Jay garu gurinchi introduce cheyala. ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ప్రతి సార్ మేము చెప్తాం. సో ఈసారి ఆయనకి ఆయనకు కూడా ఒక టెస్ట్. థ్యాంక్ యూ. నేను కూడా మీలాగే ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చాను, అనంతపూర్ డిస్టిక్లో. నా జీవితం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నాను. 10th క్లాసు 35% మార్క్స్తో 3rd క్లాస్లో పాస్ అయ్యాను. మళ్ళీ ఇంటర్మీడియట్ తెలుగు మీడియం చేరాను. అక్కడ 52%తో పాస్ అయ్యాను కష్టపడి. దాని తర్వాత బీఎస్సీ తెలుగు మీడియంలో జాయిన్ అయ్యాను. అక్కడ కూడా చాలా కష్టపడి 55%తో పాస్ అయ్యాను. దాని తర్వాత ఎంఎస్సీకి వెళ్ళినప్పుడు నాకు జ్ఞానోదయం కలిగింది. అరే, నేను ఇంట్లో పెద్ద కొడుకుని, నా తర్వాత చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ చదివించాలంటే మా నాన్న దగ్గర డబ్బులు లేవు, మా నాన్న ఆర్డినరీ ఫార్మరు. అందులో అనంతపూర్లో మీలాగా ఇక్కడ ఎక్కడ చూసినా నీళ్ళు కనపడతాయి, మాకు అక్కడ ఎక్కడ చూసినా చెట్లు ఉండవు, తర్వాత నీళ్ళు ఉండవు, ఎడారి ప్రాంతం. సో మాకు ఉన్న 4-5 ఎకరాల్లో అసలు ఏం పండవు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో పెద్ద కొడుకు కావండి, నాకు ఉద్యోగం రాకపోతే మిగతా వాళ్ళంతా రోడ్డు మీద ఉంటారని చెప్పేసి, అప్పుడు ఏ విధంగా అయితే సిద్ధార్థుడు జ్ఞానోదయం కలిగిన తర్వాత బుద్ధుడయ్యాడో అక్కడ కొంచెం బుద్ధి వచ్చి చదువుకోవడం ప్రారంభించాను. ఎంఎస్సీలో నాకు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత ఐఐటి మెడ్రాస్కి వెళ్ళి ఎంటెక్ చేశాను. ఎందుకంటే నేను కూడా ఇంజనీర్ కావాలని చెప్పి, మా అంటే చాలామంది ఇంజనీర్స్కి నాన్ ఇంజనీర్స్కి చాలా డిఫరెన్స్ చూపించేవాళ్ళు. అందుకని కష్టపడి గేట్ రాసి ఐఐటీలో చదువుకోవాలని చెప్పి ఐఐటికి వెళ్ళి ఎంఎస్సీ క్వాలిఫికేషన్తో ఐఐటికి వెళ్ళి అక్కడ ఎంటెక్లో సీట్ సంపాదించి ఎంటెక్లో కూడా నేను మా క్లాస్లో ఫస్ట్గా వచ్చాను. తర్వాత నేను చేసిన ప్రాజెక్టు ఎంటెక్ ప్రాజెక్టు ఫస్ట్ టైం మై నేమ్ అపియర్డ్ ఇన్ ది హిందూ న్యూస్ పేపర్ బికాస్ ఆఫ్ మై ఎంటెక్ ప్రాజెక్ట్ విచ్ ఐ డిడ్ ఇన్ ఐఐటి మెడ్రాస్. దానికి ఎన్ఆర్డిసి ఇండిపెండెన్స్ డే అవార్డు కూడా వచ్చింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీకు చాలామంది మీ బీటెక్లో ఉన్న ప్రాజెక్ట్ని చాలా చులకనగా చూస్తారు. రండి రండి పైకి రండి రండి మూర్తి గారు, ప్లీజ్ కమ్. సో ఈ ప్రాజెక్ట్ వరకు ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను చేసిన ఎంటెక్ ప్రాజెక్ట్ ఇన్ ఐఐటి మెడ్రాస్ దానికి ఇండిపెండెంట్ ఎన్ఆర్డిసి అవార్డు ఇన్నోవేషన్ అవార్డు ఆ రోజుల్లో వచ్చింది. దాని తర్వాత బికాజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ఏ ఉద్యోగానికి పోయినా కూడా ఆ ప్రాజెక్ట్ గురించి అడిగేవాళ్ళు. బికాజ్ ద ప్రాజెక్ట్ ఆల్రెడీ గాట్ ది ఎన్ఆర్డిసి నేషనల్ అవార్డు ఇండిపెండెన్స్ డే అవార్డు కాబట్టి నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూస్కి పోయినా కూడా నాకు ఆటోమేటిక్గా జాబ్స్ వచ్చేటివి. ఎందుకు మీకు ఇది చెప్తున్నానంటే, మీరు బీటెక్లో ఉన్నప్పుడు మోర్ దాన్ యువర్ మార్క్స్ మీ ప్రాజెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే ప్రాజెక్ట్ గురించి అడుగుతారు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, తర్వాత ఏం నేర్చుకున్నారు, అవి జనరల్గా చాలా తక్కువగా అడుగుతారు. మీ ప్రాజెక్టు ఫలానా, ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ రాజా, ఆయన డ్రోన్స్ గురించి కాలేజీలో చదువుకున్నప్పుడే మొదలుపెట్టాడు, రైట్? అట్లా మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నా సెకండ్ ఇయర్లో ఉన్నా డజంట్ మ్యాటర్, స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఏ ప్రాజెక్ట్ అండ్ ప్రోడక్ట్. బై ద టైమ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది కాలేజ్ యూ షుడ్ హ్యావ్ ఎ క్రెడిబుల్ ప్రోడక్ట్ ఆర్ ప్రాజెక్ట్, అండ్ దాట్స్ వాట్ ఐ మీన్ గెట్ యూ నాట్ ఓన్లీ ఎ జాబ్, వెరీ గుడ్ జాబ్, బట్ ఆల్సో యూ కెన్ బికమ్ అన్ ఎంటర్ప్రీనర్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ అండి. ఐ థింక్ ఇది 4th time or 5th time అనుకుంటాను ఈ హాల్లోకి నేను రావడం. ఐ హడ్ కమ్ హియర్ బిఫోర్ ఇన్ అదర్ కెపాసిటీ,
బట్ నౌ ఐ రిప్రజెంట్ గవర్నమెంట్. సో జేఏసారు చెప్తున్నట్టుగా ప్రాజెక్ట్స్ హౌ ఇంపార్టెంట్ అన్నట్లు, ఆల్ మై లైఫ్ ఐ వాజ్ నెవర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గెటింగ్ మార్క్స్. నేను కూడా మీలాగే శ్రీ చైతన్య, చాలామంది మీరు కూడా పోయింటారు, మీరు కూడా శ్రీ చైతన్య వాటికి పోయినారు. శ్రీ చైతన్య పోయిన వాళ్ళందరికీ కూడా 90+ అంతా వచ్చేవి కదా. మై పర్సంటేజ్ వాజ్ 83 ఇన్ ఇంటర్మీడియట్. దట్ వాజ్ ద హైయెస్ట్ ఇన్ మై లైఫ్. అండ్ లాంగ్వేజెస్ ఈ వీటిని బట్టి కూడా రాసేయమనేవారు, సాంస్క్రిట్ అండ్ ఆల్ దట్. ఐ నెవర్ బాదర్డ్. మ్యాథమెటిక్స్ ఎవరైనా మగప్ చేస్తుంటే ఐ యూస్ టు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను అనమాట. సో అట్లా ఇంజనీరింగ్లో కపుల్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్, నో ప్రొఫెసర్ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ మీ బై టీచింగ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఐ హ్యాడ్ టు ఫెయిల్ ద సబ్జెక్ట్. ఫెయిల్ అయిపోయిన అంటే మై ఫండమెంటలీ ఐ నెవర్ వాంటెడ్ టు ఫాలో టెక్స్ట్ బుక్, రీడ్, మగ్ అప్, ఆ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా లేదు. ఈవెన్ మై పేరెంట్స్ నెవర్ ఆస్క్ మీ టు గెట్ మార్క్స్, బీ ది నెంబర్ వన్ ఇన్ ద కాలేజ్ వడవర్. సో వెన్ దేర్ వాజ్ దిస్ హోల్ లాట్ ఆఫ్ గ్యాప్ ఐ యూస్ టు ఫెయిల్. వెన్ అ ప్రొఫెసర్ ఇస్ సూపర్ ఐ యూస్ టు టాప్ ద క్లాస్ అనమాట. సో ఐ టాప్ ఇట్ అబౌట్ 5 సబ్జెక్ట్స్ ఇన్ ద కాలేజ్. దెర్ ఆర్ సమ్ సబ్జెక్ట్స్ ఐ ఫెయిల్. సో వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ. పోస్ట్ దాట్ ఇంజనీరింగ్ టైంలో అప్పటికి అంత లైఫ్ స్కిల్స్ ఉండేవి కానీ, బట్ వీ డెంట్ గెట్ ఆపర్చునిటీస్ టు గో అవుట్ అండ్ వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్ అండి, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో. సరే అని మీ హెచ్పిసిఎల్కి పోయినా సరే దే డెంట్ గివ్ అస్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సంథింగ్ ప్రాక్టికలీ. సో వెన్ బట్ ఐ దెన్ అక్కడితో సరిపోలేదు. సో ఐ వాంటెడ్ టు గో అండ్ డూ హైయర్ స్టడీస్. దెన్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఎంబీఏ అప్పుడు ఐ వెంట్ అవుట్ ఎవ్రీ చెప్తున్న ప్రతి క్లాస్లో అయ్యే ప్రతి సబ్జెక్ట్ అండ్ ఆల్ వీ యూస్ టు గో అవుట్ అండ్ యాక్చువల్లీ డూ ప్రాజెక్ట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దట్ వే ఆ రోజుల్లో ఐ డిడ్ వర్క్ విత్ ఫ్రీగా, కొన్ని గ్రూప్ తయారయ్యి మేము ఫ్రీగా వీ వర్క్డ్ ఆన్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్, రిస్క్ అనాలిసిస్ ఆఫ్ ఏ ప్లేయర్ని పికప్ చేస్తే ఎంత రిస్క్ ఉంటుంది అని, కోల్కతా నైట్ రైడర్స్ కానీ, ఒక బాలీవుడ్ మూవీ మార్కెటింగ్ కానీ, సెన్సరీ ఎలిమెంట్స్ అనే 5 ఆర్గాన్స్ యూజ్ చేసి హౌ కెన్ యూ డూ అ మార్కెటింగ్, హౌ కెన్ యూ బిల్డ్ అ బ్రాండ్, అండ్ ఎస్పెషలీ హోటల్స్కి స్మెల్ ద్వారా రెవెన్యూ ఎట్లా ఇంక్రీజ్ చేయొచ్చు త్రూ ఫ్రాగ్రెన్సెస్, ఇట్లాంటి అన్ని సబ్జెక్ట్స్, వెరీ ఇన్నోవేటివ్ సబ్జెక్ట్స్ అన్నిటి కూడా వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ గో అవుట్ అండ్ డూ లైవ్ ప్రాజెక్ట్స్ విచ్ కన్విన్స్డ్ అస్. తర్వాతే అట్లాగే వీ వర్ వర్కింగ్ ఆన్ ప్రాబ్లమ్స్ దట్ వర్ ఎగ్జిస్టింగ్ దోస్ డేస్ అండ్ ఐడెంటిఫైయింగ్ విచ్ ఆర్ ద బెస్ట్ సొల్యూషన్స్ ఫర్ దాట్. సో దట్ వే మై జర్నీ హ్యాస్ బీన్ లాట్ మోర్ ఎక్స్పెరిమెంటల్ దాన్ సింప్లీ సిటింగ్ అవుట్ ఇన్ ద క్లాస్ అండ్ కన్విన్సింగ్ మై సెల్ఫ్, విచ్ ఐ నెవర్ డిడ్ దాట్, ఐ నెవర్ కన్విన్స్డ్ ఆల్సో. సో అపారెంట్లీ ఆబ్వియస్లీ ఎవరికి కన్విన్స్ అవ్వాలన్నప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే టు కన్విన్స్ మై సెల్ఫ్ ఐ స్టార్టెడ్ ఎన్జిఓ. ఎవర్ సిన్స్ ఐ లెఫ్ట్ కాలేజ్ ఇన్ ఇంజనీరింగ్ ఐ బీన్ అన్ ఆంటర్ప్రియర్. సో బిగ్ సిన్స్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ దట్ ఐ హ్యాడ్ గాన్ త్రూ దట్ ఐ స్టార్టెడ్ అన్ ఎన్జిఓ విచ్ ఇస్ బేసిక్లీ టువర్డ్స్ లిఫ్టింగ్ అప్ లైఫ్ స్కిల్స్ అండ్ ఆల్ దాట్. అక్కడ అట్లా జాయిన్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఐ బీన్ అన్ ఆంటర్ప్రియర్ ఆల్ త్రూ మై లైఫ్. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ వర్కింగ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ ఫర్ సో లాంగ్ ఆల్సో, రైట్? So worked on a very fascinating, interesting projects, especially, you know, I've co-founded a digital analytics company both in US and here, and also co-founded something very niche, community platform for CXOs it's called imnet.com. then I also was instrumental in setting up Decathlon e-commerce. When e-commerce was coming up, and being one of the few specialists in, I would probably can, you know, modestly say that, but then yes, I was one of the few specialists in, you know, how do you bring e-commerce into the existing companies and do the entire cultural change in the organizations. That was my forte. So one of the last startups that I was moving, which was working on artificial intelligence and bots, I was not getting right people. Again, you know, a lot of unrest. We wanted to see how we can get right people. This is about 2 years back. Artificial intelligence background unna vaallu dorukutunte vaallu entrepreneurial mindset ledhu, entrepreneurial mindset unna vaallike emo artificial intelligence background ledhu. We were looking for that combination who has got AI along with a visionary mindset. Atlanti vaallu dorakatledhu. Then I become really, really unrest. I started looking out for people in Silicon Valley. Then I went and met Jay Garu, saying that, you know, nothing is happening in India, not in India, but with me at least. I'm sort of wanted to move out, this is what I'm thinking, and rest was a history. And then I'm you're seeing me here. He asked me to come and, you know, serve for the state, and I'm here today. In the last 1 year, and as part of the government, we've been able to
do's, good number of initiatives. My entrepreneurial journey continued in the organization also, thanks to Jay Gar and the Honorable Minister of IT, who understands the real things that needs to be done for the state today. You know, more of a taking from an initiative perspective, not just doing things which are the run of the mill. So many initiatives that we have taken up. We have initiated something called Look for Employees in Andhra Pradesh initiative, where the campaign is basically to attract companies across the globe to come and recruit people like you. And through that initiative, the higher vision is how do we make people like you the most wanted people in the globe, so that the companies will come and actually, you know, recruit you. Not only recruit you, they'll eventually set up their companies here. So such kind of initiatives we've started. We've done something, world's biggest drive across 13 districts with 26 man days and in 15 days time frame, which is probably arguably the world's biggest one. So we've done such initiatives. Now this initiative that you're looking at, something called College Connect, and more initiatives to be launched in that spectrum. So that's what it is with respect to me and my journey and the journey with the state government of AP. So look forward to interacting with you. So in the challenge annanu kada, ide oka challenge. 45 minutes pattindi my introduction ayyesariki. So 1 minute anukunam each. So anyway, time is a constraint. సో ఒక 2 అవర్స్ మన ముందు ఉంది. 1:30కి మనం లంచ్ బ్రేక్ వెళ్ళాలి. 1:30 to 2 తర్వాత అసలు సెషన్స్ ఉంటాయి, మెంటరింగ్ సెషన్స్. సో ఈ 2 గంటల సమయాన్ని, చాలా విలువైన సమయం ఇది, వృధా చేయకుండా మనం వినియోగించే ప్రతి క్షణాన్ని వినియోగించుకుని ప్రయత్నించేద్దాం. క్వశ్చన్స్ అడగాలి ఇంకా ఇక్కడ నుంచి. ఫస్ట్ ప్రశ్న, ఎస్ లేమా, లేచి నిలబడి ఇంట్రడ్యూస్ చేసుకొని నిన్ను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ రామా సత్యనారాయణ. ఐఎమ్ ఫ్రమ్ 3rd year కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్. So I have an idea in my mind, and I want to become an entrepreneur from the first year itself. I don't want these jobs. So establishing a company is one thing, and making it successful is one thing. So between these two, there is one thing called faith between the customer and the entrepreneur. So here, all are the entrepreneurs here, so they are successful. So what is the one thing that we want to a healthy environment between the customer and ourselves? I want this question to be answered by one, sorry to say this, our Gopi sir, because who? Gopi drone. Sir. So because his drone technology, blockchain technology and other things are for our, I think, some knowledge about it. But he did that idea for farmers. They have zero knowledge about drones and everything. What made you successful so that they believe in your idea? That's what my question is. Thank you. So first thing, I'm very happy to see you got entrepreneur avadam anukuntunnao kabatti, I'm very happy to see that. So aithe ikkada manaku major ga manage group lo vache problem vache sariki chaala mandi manni lanakkal avuta untaru anamata, ante nu cheyalevu, nu endu paniki raavu, aa type of అనేది ఉంటుంది. ఫస్ట్ థింగ్ దాన్ని బ్రేక్ చేసుకుని రావాలి. అండ్ సెకండ్ థింగ్, మనం మన సెల్ఫ్గా చేసే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఒక బోర్ వేద్దాం అనుకున్నావు, ఒక వెల్ తవ్వుదాం అని చెప్పి అనుకున్నావు. ఫస్ట్ నువ్వు ఎక్కడో 10 అడుగులు వేస్తావు, అక్కడ 10 అడుగులు వేసావు, ఇంకో 10 అడుగులు అక్కడ వేసావు, అప్పుడు నీళ్ళు వస్తాయా? రావు కదా. ఒకే చోట 100 అడుగులు వేస్తాయి కదా నీళ్ళు వస్తాయి. అట్లాగే మనం కూడా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ మనం చూస్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పర్సివరెన్స్ ఉండాలన్నమాట. లైక్ వదిలిపెట్టుకోకుండా చేయాలి, ఎన్ని హర్డిల్స్ వచ్చినా కూడా వదిలిపెట్టకుండా చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్, దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటారా? ఇవాళకి ఏమి ఇంప్రూవ్ చేసావు అనేది అప్గ్రేడ్ చేసుకుంటారా? అండ్ నెక్స్ట్ థింగ్, దానికి నాయిస్ అనేది బాగా క్రియేట్ చేయాలన్నమాట. ఆ పబ్లిక్లో ఆ నాయిస్ అనేది క్రియేట్ చేయాలి, సమ్ బ్రాండ్ నేమ్. ఇప్పుడు డ్రోన్ రాజా అనేది బాగా ఫేమస్ అయిపోయింది, ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్ అనమాట. అందరూ గోపిరాజా అని పిలిచేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు అందరూ డ్రోన్ రాజా అని పిలుస్తున్నారు. అదే పేరుతో ఇప్పుడు లైక్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నావు. సో ఏంటంటే, నువ్వు ఒక కైండ్ ఆఫ్ నాయిస్ అనేది జనరేట్ చేయాలి. ఇట్లా చేస్తే ఖచ్చితంగా యువర్ ఆల్సో వన్ నువ్వు కూడా ఖచ్చితంగా ఉండే ఇక్కడికి వస్తావు. ఓకే, యాడింగ్ టు దాట్, ఇప్పుడు ఎట్లాగా డ్రోన్స్ గురించి చెప్పినారో, నువ్వు వాట్స్ యువర్ ఫైనల్ ఇయర్? థర్డ్ ఇయర్ ఓకే. లాస్ట్ 2-3 ఇయర్స్లో నువ్వు కొత్తగా వాడిన ప్రోడక్ట్స్ ఏమైనా చెప్పండు. ఏం వాడలేదా లాస్ట్ 3 ఇయర్స్లో? కొత్త ప్రోడక్ట్స్ ఏం వాడలేదా? హోలో లెన్స్ వాడినా? ఎస్ సార్. ఓకే, హోలో లెన్స్ ఎప్పుడు మామూలు నువ్వు కొనుక్కున్నావా లేకపోతే? కాలేజ్ హ్యాస్ ఇట్ సార్. కాలేజ్ నువ్వు కొనలేదు కదా, నువ్వు డబ్బులు పెట్టలేదు కదా. డబ్బులు పెట్టాలన్నప్పుడు నువ్వు బిలీఫ్ ఫెయిత్ అని మాట్లాడు. డబ్బులు పెట్టి కొన్న ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ ఏమైనా చెప్పండి. ఓకే సరే, ఇక్కడ దీంట్లో ఎంతమంది ఊబర్ వాడిన వాళ్ళు ఉన్నారు కదా,
ఓకే, ఫస్ట్ టైం ఊబర్ వాడేటప్పుడు మీకు వాడు ఏమిస్తాడు? ఆఫర్స్ ఇస్తాడు, ఆఫర్స్ ఇస్తాడు కదా, ఇస్తాడా లేదా? అట్లాగే ఫస్ట్ టైం మీరు ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు కూడా ఆఫర్స్ ఇస్తారు. వన్ వే ఈజ్ బేసికలీ ప్రోడక్ట్ మీద ఫెయిత్ ఉండడం ఒకటైతే, సెకండ్ ఫెయిత్ ఉండడం వరకు ఒకటి, దాని తర్వాత దాని మీద డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఇంకోటి కదా, ఆ కంఫర్ట్ లెవెల్ని క్రియేట్ చేయడం కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గోపిరాజా విషయంలో లైక్ హి సెడ్, ఈ వెళ్ళి ఆ ఫార్మర్కి బిలీవ్ చేయాలంటే ఫార్మర్ చేత వాడించాలా, లేదా ఫార్మర్ చూస్తుండగా ఆ పని ఎట్లా చేస్తుందని చూపిస్తే కానీ, సో దానికి హీ మస్ట్ హ్యావ్ స్పెండ్ సమ్ మనీ, అవునా కదా? డబ్బులు ఖర్చు పెట్టినాడు, కొంత మనీ ఖర్చు పెట్టుంటాడు, కొంత ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టి, ఎందుకు? అది అవతల వాళ్ళకి కాన్ఫిడెన్స్ తీసుకురావాలా. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ కింద స్ప్రెడ్ చేస్తారు. సి, ఫెయిత్ పర్స్పెక్టివ్ అనేది ఇస్ అ నాట్ అ బిగ్ ఛాలెంజ్. వాట్స్ యువర్ నేమ్? రమా సత్యనారాయణ. ద ఫెయిత్ పార్ట్ ఇస్ నాట్ ఎ బిగ్ ఛాలెంజ్ అండి. దానికోసం దానివల్ల మీరు నేను ఆంటర్ప్రినర్షిప్లో బ్లాక్స్ ఉంటాయి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఫెయిత్ ఇస్ కెన్ బి యాక్చువల్లీ ఈజీలీ అడ్రస్డ్ ఇఫ్ యువర్ ప్రోడక్ట్ ఇస్ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఇక్కడ రెండు ఉంటాయి, ఒకటి నీడ్ వాంట్. ఎసెన్షియల్స్ తెలుసు కదా మీకు, ఎసెన్షియల్స్ కొన్ని ఉంటాయి, నీడ్ వాంట్ అని ఉంటాయి. వాంట్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే యువర్ బయింగ్ అ లగ్జరీ బ్రాండ్ ఇస్ అ వాంట్, బయింగ్ అ షర్ట్ బేసికలీ విచ్ సూట్స్ యూ ఇస్ అ నీడ్. అట్లాగా టు టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఐడెంటిఫై చేస్తున్నప్పుడు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దిస్ ఆన్లైన్ షాపింగ్ ఉంది, అక్కడ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు దే హ్యావ్ టు గో టు అ షాప్ స్టాప్, దేర్ ఇస్ నో షాప్ స్టాప్ ఫర్ ఎగ్జాంపుల్, బట్ షాప్ స్టాప్ నీకు ఆన్లైన్ దొరుకుతున్నాయంటే అది ఒక బేసిక్ నీడ్ని ఎసెన్షియల్ని బ్రిడ్జ్ చేస్తుంది. సో నీడ్ వాంట్ మధ్యలో ఇఫ్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద నీడ్, యువర్ ఛాన్సెస్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్ గెటింగ్ బెటర్ యునో రెస్పాన్స్ ఇస్ గోన్ టు బి హయ్యర్. ఎప్పుడు అట్లాగే వి షుడ్ లుక్ ఎట్ ఇట్. తర్వాత వాంట్ అనేది షుడ్ బి లెస్ కాన్సన్ట్రేటెడ్, అంటే నువ్వు ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి వస్తున్నప్పుడు యూ మస్ట్ లుక్ ఎట్ మోర్ ఫ్రమ్ ద నీడ్ పర్స్పెక్టివ్. అప్పుడు ద ఫెయిత్ ఫ్యాక్టర్ షుడ్ నాట్ బికమ్ విల్ నాట్ బికమ్ హ్యూజ్ ప్రాబ్లమ్ ఫర్ యూ. So the thing is, when we approached our first college to get on board with our product, so vallaku ardham kada nu cheppinattu kada ee customer ki first manu vellinappudu ardham kada, so akkade em chesam ante we took an other approach, we challenged them. మాకు ఇది లేకపోతే ఏదైనా అవ్వదా, మాకు ఇది లేకపోతే ఏదైనా రాదా అనే ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, లైక్ ద ఫస్ట్ ప్రొడక్ట్ వాట్ వి డెడ్. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఛాలెంజ్ తీసుకుంటే, దే డెడ్ 2 ఇయర్స్లో వాళ్ళు 6 స్టోరీస్ తీసుకొచ్చారు వాళ్ళు కష్టపడి వాళ్ళ మ్యాగజీన్లోకి. We challenged them and within 1.5 months, it multiplied by 10. We almost got 62 different stories from the college itself. So that is how, like, oka challenge iskon velli oka persistent ga ala ani nen okka dan meda concentrate chestanante malla avadante oka college meda oka 10 customers katte oka 3 members and dani success stories will build more. That's how you win it. Next question. Hello, a very fine morning to one and all. It's immense pleasure to interact with Mr. J. A. Chaudhary, sir. Sir, you are successful in bringing information technology revolution. From whom do you inspire from? What inspiration did you get? The most toughest question. Ante chaala vishayalu self inspiration tho cheyala. Prati daniki oka role model untaru ani cheppesi దట్స్ ఎ థిరీ, బట్ సెల్ఫ్ డ్రివన్ అంటే ఇదేదో చేయాలో నీలో తపన ఉంటే అది ఆటోమేటిక్గా యూ విల్ బి ఏబుల్ టు. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ కనెక్ట్ అనుకున్నారే, స్టూడెంట్స్ అంతా ఈ డిస్రప్ట్ ఎరాలో కొట్టుకొని పోతారే, వీళ్ళకి ఏదైనా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అది వేరే వాళ్ళని చూసి కాపీ కొట్టలే. ఇది సెల్ఫ్ ఇన్స్పైర్డ్, సెల్ఫ్ మోటివేటెడ్, సెల్ఫ్ డ్రివన్. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లైఫ్లో దేర్ ఆల్ హ్యాపెన్స్ బేస్డ్ ఆన్ యువర్, అందుకనే మీ మైండ్ని ఎప్పుడు యాక్టివ్గా పెట్టుకోవాలి. కాపీ క్యాట్ లాగా వాళ్ళు ఏదో చేశారని చెప్పి నేను కాపీ కొట్టడం అది దట్ వోంట్ వర్క్. పర్టికులర్ ఇన్నోవేషన్లో అసలు పనిచేయదు. ఎప్పుడు కంటిన్యూస్గా నీ మైండ్కి పదును పెడుతూ ఉండాలి, ఏం చేయాలి నేను, వాట్ ఈస్ దట్ ఐ నీడ్ టు డూ. అంటే మనం వీఆర్ నాట్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? పుట్టడము, జీవించడము, మరణించడము, అది భగవంతుని ఫార్ములా. ఆ ఫార్ములా నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు, రైట్? రాముడు తప్పించుకోలేదు, కృష్ణుడు తప్పించుకోలేదు, జీసస్ క్రైస్ట్ తప్పించుకోలేదు, ఎవరు తప్పించుకోలేరు. వాళ్ళంతా దే ఆర్ సపోజ్ టు బి ది గాడ్స్, రైట్? సో ఈ ఫార్ములాలో బిఫోర్ ఐ లీవ్ దిస్ బాడీ
నేను ఏమైనా చేశానా, ఆటోమేటిక్గా యూ విల్ గెట్ దట్ ఇన్స్పిరేషన్, సెల్ఫ్ ఇన్స్పిరేషన్. సో నాకు కూడా ఆ రోజుల్లో ఐటీ ఇండస్ట్రీలో ఏమి కావటం లేదే, మనకి ఇంతమంది స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఉన్నారు, అందరూ బాడీ షాపింగ్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నారు, మనకి ఇక్కడ ఎకానమీ బిల్డ్ కావటం లేదు అనే తపనతో ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ బెంగళూర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఇన్ బెంగళూర్. అక్కడ ఫస్ట్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసాము. దాని తర్వాత కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే సెటిలైట్ స్టేషన్ తెప్పించి పెట్టాము. మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చినప్పుడు 89లో నాట్ ఈవెన్ వన్ కంపెనీ వాజ్ దేర్ వర్త్ మెన్షనింగ్ ఇన్ సాఫ్ట్వేర్. తర్వాత ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు హైదరాబాద్లో, ఇంటర్నెట్ లేని హైదరాబాద్ని ఈరోజు వన్ ఆఫ్ ది ఫేమస్ ఐటీ డెస్టినేషన్. ఇట్స్ ఆల్ సెల్ఫ్ మోటివేటెడ్, సెల్ఫ్ డ్రివన్. మనం ఏదో చేయాలా అనే దృక్పథం నీలో వస్తే ఆటోమేటిక్గా నువ్వు చేస్తావు. థ్యాంక్ యూ సార్. ఒక మంచి సాగుతుందమ్మా, ఏదైతే మన దగ్గర ఉండదో అదే మనల్ని పరిగెట్టిస్తుంది. సార్ అన్నట్టు సిచ్యువేషన్ ఎలా అది, ఆ సిచ్యువేషన్ హౌ ఇట్ హెస్ బికమ్ ఇన్స్పిరేషన్ ఫర్ హెమ్ అండ్ కన్వర్టెడ్ దాట్. ప్రతిసారి మనకి ఇన్స్పిరేషన్ సార్ అన్నట్టు మనుషులే ఉండవసరం లేదు. ఒక్కొక్కసారి మన దగ్గర ఏదైతే ఉండదో ఆ తపన ఉంటుందే అదే ఇన్స్పిరేషన్, దట్ విల్ మేక్ యూ రన్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సార్. Good morning, dignitaries. My name is Ravipriya and I am from third year civil department. Today my question is, how to adapt mentally and emotionally to a new environment? So, దీనికి రవికాంత్ గారు అయితే బెటర్ ఏమో. All you are engineers, right? Who am I here? Why I am here? I am a behavioral scientist. I can say I am a social psychologist or I studied BSc B.Ed. Having, you know, get into B.Tech also, I didn't go through the B.Tech and all that. Then, okay, B.Ed, M.Ed, M.A. in psychology. Neen evarni ikkada, I'm a human engineer. Engineer ante enti? Current poyindi, entha mundu electricity poyindi. Electricity vaallu vellaru, chesaru. Inni mic-lu, inni video-lu, inni nadustunnayi. Veellevaru, electronics, mechanical. మెకట్రానిక్స్ వాళ్ళు వీళ్ళు. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దాన్ని మనం సాల్వ్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఇంజనీర్ అంటారు. ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ మెకానికల్ ఇంజనీర్. మనందరం హ్యూమన్ బీయింగ్స్మేనా కాదా? ఎమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరేమన్నారు క్వశ్చన్? ఎమోషన్ ఒకటి, మెంటల్లీ ఎమోషనల్లీ, బోత్ ఆర్ వన్ అండ్ సేమ్ సినోనిమస్ యూ మెట్ బి యూజింగ్. ఎస్, హౌ దట్ ఎమోషన్ విల్ కమ్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫస్ట్. ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే చాలా రకాల విషయాలు. ఫుడ్ హ్యాబిట్స్, నిద్ర లేకపోవడం, ఓవర్ యాంగ్జైటీ, స్ట్రెస్, ఉన్నదానికన్నా ఎక్కువ ఊహించుకోవడం. మేమందరం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మీ చైర్మన్ గారు కాదు, ఇంకా వెనకరో వాళ్ళు కాదు, మేమందరం వీ హ్యావ్ కవర్డ్ విత్ యునో సమ్ షీల్డ్స్ లైక్ బాహుబలీస్. వీఆర్ ఆల్ ఎమోషనల్, వీఆర్ స్వెట్టింగ్ లైక్ ఎనీథింగ్. యూ మైట్ బి విట్నెసింగ్ దిస్. ఎమోషన్ ఎందుకు వచ్చింది? దాని రూట్ కాజ్ ఏంటి? రెండు రకాలుగా ఉంటుంది. ఇజ్ ఇట్ డిఎన్ఏ పార్ట్ బై డిఫాల్ట్? డిఎన్ఏ పేరెంట్స్ నుంచి వచ్చిందా లేక ఎన్విరాన్మెంట్లా? సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే పేరెంట్స్ నుంచి ఏ వ్యాధి, ఏ జబ్బు కూడా రావట్లేదు. ఇప్పుడు అంత టెక్నాలజీ డెవలప్ అయింది. 4 నెలలకి 5 నెలలకి మీ బ్రెయిన్ కనుక సరిగలేకపోతే అక్కడిదక్కడే షూట్ చేసి చేసేస్తున్నారు. ఇక బ్రెయిన్ ఒకటి బాగున్న తర్వాత ఏది రాదు. బ్రెయిన్నే 4th మంత్ లోపల రికగ్నైజ్ చేసి బిహేవియర్ని అడ్జస్ట్ చేసేటప్పుడు ఎనీ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ ఈజ్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? 3 రకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ. ఫ్యామిలీ ఎంత బ్యూటిఫుల్గా నరేట్ చేయవచ్చు అంటే, ఫ్యామిలీ అంటే ఏమంటారు చెప్పండి? FAMILY, అంతేనా? ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ ఇస్ కాల్డ్ ఫ్యామిలీ. హార్డ్లీ యూ వోంట్ మీట్ యువర్ ఫాదర్. నిన్న పుట్టగానే క్రష్, అన్నా మున్న హవర్ యూ, ఓకే ఓకే, యాప్ మీద నడుస్తుంది అంత. వీళ్ళంతా యాపిస్ట్లు. సో దెర్ ఇస్ నో హ్యూమన్ టచ్. గుర్తుపెట్టుకోండి, మీరందరూ సార్ చెప్పారు వసంత్ గారు, Z ప్లస్ జనరేషన్. మీ వీడియో ఉంది ఒకటి, ఒక ఆ పైన ఉన్నదాన్ని పైన యాప్లు అంటే కింద ఉన్నదాన్ని ఏమంటారంటే కింద యాప్లు అంటాడు వాడు. ఎల్లోగా ఉండే పండు పేరు చెప్పరా అంటే బనానా అంటాడు. ఇంకో పండు చెప్పు ఎల్లోగా ఉన్నది అంటాడు వాడు, ఇంకో బనానా అంటాడు. Technically, your answers and your mood, your, you know, interpretations are correct, but they are not viable.
ఇక్కడ మీరు చేంజ్ కావాలి. ఈ జెడ్ జనరేషన్ పీపుల్ ప్లీజ్, ఇక్కడ ఫ్యామిలీ, ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ. ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? పేరెంట్స్ ఉంటారు. పేరెంట్ విత్ యు నో డూ అపాలజీ టు ఇంగ్లీష్ లెక్చర్ అండ్ ఆల్ దట్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ PAREENT ఈజ్ కాల్డ్ పేరెంట్. నేనేమంటాను? పే రెంట్, PAY పే ప్లస్ రెంట్. ఏం రెంట్ ఇస్తారు మీరు చెప్పండి పేరెంట్స్కి? మంచిగా చదువుకోండి అంటారు. టీచర్కి ఏమి ఇస్తారు? మెంటార్. మెంటార్ అంటే రాంగరాగా చూసుకున్న దీనికి తెలుగు పదం ఏంటి? మెంటార్. మెంటార్ అంటే మార్గదర్శకులు. పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్స్, టీచర్స్ ఆర్ సెకండ్ పేరెంట్స్. యూ బీ ఇన్ ద గ్రిప్స్ ఆఫ్ యునో దీస్ టు. థర్డ్, సైకాలజీ ఏం చెప్తుందంటే మూడు సార్లు హ్యూమన్ టచ్ ఉండాలి మనిషికి. హ్యూమన్ టచ్ ఉండాలి మూడు సార్లు చిన్నతనం లోపల. ఇప్పుడు ఉంటే లాభం లేదు. ఇప్పుడు టచ్ అనేది కొద్దిగా దూరంగా ఉండాలి. నిద్ర లేపేటప్పుడు పిల్లవాడిని నానా లేరా, నానా మున్నా కన్నా లేరా, నానా 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 అనాలి వాడిని. ఐస్పైస్ చేయాలి వాడిని. 8 గంటలు అయిపోతుంది, స్కూల్కి వెళ్తాడు వస్తాడు. ఈవినింగ్ 4 o'clock నానా 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 అనాలి వాడిని, లేదా అమ్మాయిని. పడుకునే ముందు కూడా పేరెంట్స్ యు రిక్వైర్ టచ్ విత్ యువర్ కిడ్స్. ఆ మూడు టచ్లు ఎప్పుడైతే మిస్ అవుతామో స్ట్రెస్సులు, యాంగ్జైటీలు, విచిత్రాలు వస్తుంటాయి. పట్టుకనే వస్తారు నా దగ్గరికి, సార్ మా వాడు డిప్రెషన్లో ఉన్నాడు అంటారు. డిప్రెషన్ అంటే ఏం చిన్న మాట అయింది? సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్, గూగుల్. ఇంతకుముందు మనకు ప్రాబ్లం వస్తే అందరికన్నా గొప్ప ఎవరు అంటే మా మేనమామ, మా అమ్మ వాళ్ళ అన్న లేదా తమ్ముడు నాకు మేనమామ, వాళ్ళే గొప్ప. కానీ ఇప్పుడు ఎనీథింగ్ ఓకే గూగుల్. ఏమంటారంటే హైదరాబాద్లో ఒక వాట్సాప్ జోక్లో, ఏ గర్ల్ హూ సాట్ జస్ట్ బిసైడ్ మీ, ద స్మార్ట్ గర్ల్ నాట్ ద అదర్ గర్ల్, స్మార్ట్ గర్ల్ హర్ ఫోన్ నెంబర్ హర్ అడ్రస్ ఐ వాంట్ అని గూగుల్లో కొడతాడు వాడు. గూగుల్ విల్ ఐడెంటిఫై దిస్. సో స్ట్రెస్ అనేది కారణం ఫిజియలాజికలా, సైకలాజికలా, సోషలా? స్ట్రెస్ అనేది రెండు రకాల ఉండాలి. స్ట్రెస్ ఈజ్ యూస్ స్ట్రెస్ అంటాం. యూస్ స్ట్రెస్ ఈజ్ యూస్ఫుల్ స్ట్రెస్. స్ట్రెస్ ఈజ్ డిస్ట్రెస్, నాశనం చేసే స్ట్రెస్. డిస్ట్రెస్ ఈజ్ నెగటివ్. స్ట్రెస్ అనేది మనకు బీపీ ఉండాలా వద్దా? 120/80 ఉండాలి. 120/80 కన్నా ఎక్కువ అయితే హై బ్లడ్ ప్రెషర్ అంటారు. 120/80 కన్నా తక్కువ అంటే లో బ్లడ్ ప్రెషర్ అంటారు. మనకు స్ట్రెస్ అనేది ఉండాలి, కానీ అది యూస్ఫుల్ స్ట్రెస్ ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఇస్ తరుణ్ అండ్ ఐఎమ్ ష్యూర్లీ ఇంట్రెస్టెడ్ అబౌట్ హ్యూమన్ బ్రెయిన్. అకార్డింగ్ టు మీ ఐ థింక్ హ్యూమన్ బ్రెయిన్ ఈస్ ద ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ రైట్ నౌ. అండ్ కమింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ కెన్ సెన్స్, యాక్ట్, అడాక్ట్ అండ్ రియాక్ట్ సిమ్యులేటింగ్ హ్యూమన్ బ్రెయిన్. దెన్ మై క్వశ్చన్ ఈజ్, ఈవెన్ ఏ చైల్డ్, ఐ మీన్ లైక్ ఏ 3-year child ఆర్ ఏ 4-year child హూ జాయిన్డ్ ఇన్ స్కూల్, హీ కెన్ లర్న్ ఏబిసి అండ్ ఏ రిటర్న్ ఇన్ ఎనీ షేప్ కెన్ బి, హీ కెన్ సే ఇట్ ఈస్ ఏ. బట్ ఏ మెషిన్ విచ్ ఈస్ ట్రైన్డ్ విత్ సెవరల్ డేటా సెట్స్ కెనాట్ నాట్ అప్రాక్సిమేట్లీ యాక్యురేట్లీ ప్రెడిక్ట్ దట్ ఇట్ ఈస్ ఏ. ఈజ్ దిస్ పాసిబుల్ దట్ ఏ కంప్యూటర్ ఆర్ ఏ మెషిన్ విచ్ కెన్ లర్న్ మోర్ ఎఫిషియెంట్లీ దాన్ హ్యూమన్ బ్రెయిన్ ఆర్ ఎనీ న్యూరల్ నెట్వర్క్ విచ్ కెన్ మోర్ ఎఫిషియెంట్లీ దాన్ విచ్ ఈస్ ఆర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్? You are putting a competition between the human being and the machine. Yes, sir. Okay, who will win? Somnengar. Yeah. It's a good question. Human brain is always, will be on top. So there are many studies, you can, of course, you can Google it and find out. Even though artificial intelligence, all the robots and everything coming up into the world, I don't think they are even closer to beat the human brain. That's a simple answer to your question, because you gave a story but you asked a simple question. But you want more, anything more, you want to hear. Yes, sir, the thing is like we have several neural network algorithms or machine learning algorithms. Then what do our brain follow to get more efficient than those algorithms? No one knows. That's the advantage of us being human beings. So let us not be worried about, okay, robots are coming, Sophia has come to Hyderabad, you know, let's not be worried about. So our strength is our brain. And that will keep remaining like that. I strongly believe that no one can beat us.
us means we all. Believe it. I do believe it, but my question is how? Nothing. As you said, we don't know how our human brain actually works and how can a kid... Well, we are learning. Yes. We are trying to learn, but it looks like it's unlimited. So let us see if someday, if we really find out how our brain works. Okay. Thank you so much. Yeah, sir. Sure. So ipude Jay garu cheptunnaru Sophia anukunnappudu oka chinna announcement Jay garu cheptaru Sophia gurinchi entha mandi telusu? Oh good, you are really intelligent. So Sophia Roboni, we are welcoming to Andhra Pradesh and she will come to participate in our Vizag FinTech Festival in the month of October 22nd start avutundi. It's a global conference. Whoever wants to attend this global conference, 52 country representatives anta vastunnaru. It's a very big event. So Sophia is going to welcome all the delegates. So Sophia Robo is going to participate in that conference. So please attend that conference. It will be very, very useful for all of you. So Krishna garu, mee students kontamandini October lo Vizag blockchain technology conference pampichandi. Yes, good morning, sir. My name is Sarayu and I'm from computer science. And I have a question to all the entrepreneurs of here. We have so many entrepreneurs, but why still India is lacking in jobs? Okay. Manchi question amma kucho. Manam okanakappudu mana Bharatdesamlone anta entrepreneurs anta ikkade undevallu. All inventions came from India, including zero, right? Kani over a period of time, Britishers vachin tarvata, vaala 400 years or 500 years, whatever the period, they suppressed all the creative minds. Manu anni vere Europe nunchi import chesukovala, cloth akkada nunchi import chesukovala, machines import chesukovala, ikkada em manufacturing ki, even kontamandi papam weavers, they were trying to weave some cloths, they were actually jailed and all that to this thing. సో ఈ 400 సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోయి తర్వాత సడన్గా మనము ఎంటర్ప్రినర్షిప్ రావాలంటే రాదు. అందుకనే ఈ బానిసత్వంలో దానికి అనుసంధానమైన ఇండస్ట్రీస్, దాన్ని ఏమంటారు, సర్వీసెస్ ఇండస్ట్రీ. సర్వీసెస్ ఇండస్ట్రీలో ఇండియా టాప్ ది వరల్డ్. ఇప్పుడు ఐటీ సర్వీసెస్లో ఇండియా ఈజ్ ఆన్ ది టాప్. నో కంట్రీ కెన్ కమ్ ఎనీవేర్ క్లోజర్ టు ఇండియా బికాస్ మనకి ఆ బ్రిటిషర్స్ నేర్పించిన ఇంగ్లీష్ లాంగ్వేజు, తర్వాత బానిసత్వమైన సర్వీసెస్ మెంటాలిటీ, ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ టు క్యాప్చర్ ది గ్లోబల్ ఐటీ సర్వీసెస్ బిజినెస్. బట్ రైట్ నౌ ది స్టార్టప్ ది వాట్ ఎవర్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ స్టార్టెడ్ స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్, ఇన్నోవేషన్స్, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా వారి విజన్ వచ్చేసి ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రినర్స్ క్రియేట్ చేయాలా ఆ విజన్తో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ స్టార్ట్ చేసాము. మన విన్నీ పాత్ర ఈజ్ హెడింగ్ దట్ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ. సో దానికి అనుగుణంగా ఇప్పుడు తయారు చేస్తున్నాం. అంటే మనకు ఆ సర్వీస్ మెంటాలిటీ నుంచి అంత ఈజీగా, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్రియేట్ ది ఇన్నోవేటివ్ మెంటాలిటీ. నువ్వు చెప్పింది కరెక్టే, మన వాళ్ళంతా ఎంటర్ప్రినర్స్ అయిపోతే జాబ్ మార్కెట్ చాలా జాబ్స్ కెన్ బి క్రియేటెడ్ అండ్ నిరుద్యోగ సమస్య ఉండదు. కానీ ఫ్రమ్ సర్వీసెస్ మెంటాలిటీ నుంచి ఎంటర్ప్రినర్ మెంటాలిటీకి చేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది అధిగమిస్తూ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మిగతా ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మీరు ఈ మార్క్స్ అంటే ఎగ్జామ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్లో ఉండి మార్క్స్ మార్క్స్ అని చెప్పేసి నాలెడ్జ్ లేకోకుండా మీరు చదువు నేర్చుకుంటే యూ కెన్ నెవర్ బికమ్ అన్ ఎంటర్ప్రినర్, నెవర్ బి కెన్ ఇన్నోవేట్ ఎనీ న్యూ థింగ్. నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టు బికమ్ అన్ ఇన్నోవేటర్ అండ్ ఎంటర్ప్రినర్. అందుకని మీరు ఆ మైండ్ సెట్ని, ఆ కల్చర్ని చేంజ్ చేసుకోవాలా. మనం ఇంతవరకు ఉన్న టెక్నో కూలీ జాబ్ అంటాం, ఆ టెక్నో కూలీ జాబ్స్ అన్నీ అయిపోయినాయి, అవన్నీ ఆటోమేట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేది టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ జాబ్, టెక్నికల్ ఇన్నోవేషన్ జాబ్స్. వీటన్నిటికీ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఎందుకు కాలేజ్ కనెక్ట్ ఈ ప్రోగ్రామ్ పెట్టామంటే, ఈ పాత జాబ్స్ ఇదివరకు ప్రతి కాలేజీకి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేసి 1000 మందిని 2000 మందిని క్యాంపస్ రిక్రూట్మెంట్లో చేసేవాళ్ళు. ఇప్పుడంతా ఆ మోడల్స్ అన్నీ అయిపోయినాయి, ఎవరు రారు ఇంకా. ఎందుకంటే వాళ్ళ ఆ కంపెనీసే ఉంటాయా లేదా అని పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ ఆటోమేషన్లో సర్వీసెస్ లో లెవెల్ జాబ్స్ ముందు ఇంత
తర్వాత రాబో రోజుల్లో ఉండవు. అందుకని కొత్త జాబ్స్ ఎక్కడున్నాయి, ఇన్నోవేషన్ జాబ్స్ ఎక్కడున్నాయి, న్యూ టెక్నాలజీ జాబ్స్ ఏ టెక్నాలజీ నేర్చుకోవాలా, అది ఈ కాలేజ్ కనెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అందుకని దీనికి అనుగుణంగా మీరు మైండ్స్ని మార్చుకోవాలా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ జోహో కార్పొరేషన్, ఎంతమంది తెలుసు జోహో కార్పొరేషన్ గురించి? నీకు తెలుసా ఏంటది జోహో? ఇట్స్ ఏ యుఎస్ కంపెనీ, దేర్ ఇన్ టు ఓన్లీ ప్రోడక్ట్స్, మల్టీ బిలియన్ డాలర్ కంపెనీ. వాళ్ళు వాళ్ళ సిఇఓస్ని తర్వాత వాళ్ళ ఫౌండర్స్ని మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు కలిసాము. కలిసేసి వాళ్ళు మీ రిక్వెస్ట్ అడిదాం టు సెటప్ దేర్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ విశాఖపట్నం. లేదు లేదు, మేము విశాఖపట్నంలో పెట్ట తెలుసుకోలేదు, మీరు కుప్పంలో ల్యాండ్ ఇవ్వండి, కుప్పంలో ల్యాండ్ ఇస్తే అక్కడ మా ఆర్ఎండి సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ పెడతామని అన్నారు. ఎందుకు కుప్పం ఎందుకు? కుప్పంలో ఐటీ వాళ్ళు లేరు కదా, అసలు ఐటీ ఇండస్ట్రీ లేదు. కుప్పం ఎందుకు? కనీసం విజయవాడ అన్నారండి అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, లేదండి మాకు మేమంతా ప్రోడక్ట్ డెవలప్మెంటు, ఈ ఇన్నోవేషన్ దీంట్లో ఉన్నాము. ఈ అర్బన్ స్కూల్స్ దేర్ ఆల్ ఎయిర్ కండిషన్ బస్సులో పోతారు, ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్లు ఉంటాయి, వాళ్ళ ఇండ్లు కూడా ఎయిర్ కండిషన్లు, దర్ మైండ్స్ ఆర్ ఆల్సో కండిషన్డ్, ఈ బట్టి కొట్టడము తర్వాత అది వామిట్ చేయడము తర్వాత దే గెట్ సమ్ 99% మార్క్స్, తర్వాత ఎట్లో ఐఐటీలో చేరుతారు, ఐఐటీలో చేరినా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ దర్ మైండ్ సెట్. సో వాళ్ళు మనకు ఉపయోగం లేదు, అందుకనే వీ వాంట్ టు టేక్ ది పీపుల్ ఫ్రమ్ ది రూరల్ బ్యాక్గ్రౌండ్ దట్ టు ఇంటర్మీడియట్. ఒకసారి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో వెళ్ళిన తర్వాత ద క్రియేటివ్ మైండ్ సెట్ ఈస్ గెటింగ్ సప్రెస్డ్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళు మాకు ఉపయోగం లేదు సార్, అందుకనే కుప్పంలో పెట్టాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ ఫైనల్గా రేణుగుంటలో వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారు. ది హోల్ కంపెనీస్, ఇంకో కంపెనీ మ్యూసిగ్మా, వరల్డ్స్ నెంబర్ వన్ డేటా సైన్స్ కంపెనీ, వాళ్ళు ఇదివరకు ఐఐటీస్ను అలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకునేవాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు ఇప్పుడు ఐఐటీస్ని వీళ్ళని రిక్రూట్ చేసుకోకుండా రూరల్ వాళ్ళని ఎందుకు రిక్రూట్ చేసుకోవాలని అనుకుంటున్నారంటే, సేమ్ ప్రాబ్లం వాళ్ళు చెప్పారు. వాట్ ఎవర్ దేవర్ లెర్న్డ్ టు మేక్ దెమ్ అన్లర్న్ ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్. అవర్స్ ఇస్ ఏ ఆర్ఎండి కంపెనీ, టెక్నాలజీ కంపెనీ. దట్స్ వై వీ వాంట్ సమ్ క్రియేటివ్ మైండ్ సెట్స్. సో చాలా కంపెనీసు వాళ్ళకి క్వాలిఫికేషన్ బీటెక్ ఎంటెక్ పిహెచ్డీనా 99% అది చూడరు. వెదర్ ద స్టూడెంట్ నోస్ ది సబ్జెక్ట్ ఆర్ నాట్, దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఈవెన్ డిఎక్సి మేబీ శ్రీధర్ ఆల్సో కెన్ గివ్ హిస్ థాట్ ప్రాసెస్. వాళ్ళ కంపెనీలో ఇప్పుడు ఇండియాలోనే 45 మంది, ఎంత 50,000 ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ దే ఆర్ లుకింగ్ అట్ క్రియేటింగ్ ది ఆన్లైన్ డిజిటల్ జాబ్స్, దే కాల్ డిజిటల్ నోమాడ్స్. దే వాంట్ టు డూ ఎక్స్పెరిమెంట్ ఇన్ అనంతపూర్. అక్కడేంటి, పెద్ద పెద్ద జాబ్స్ని చిన్న చిన్న జాబ్స్ మైక్రో జాబ్స్గా కన్వర్ట్ చేసి మైక్రో స్కిల్లింగ్ చేసి ఆ స్కిల్ ఎవరికి ఉంటే వాళ్ళు 10th క్లాసా ఇంటర్మీడియట్ దే డోంట్ కేర్. హూ ఎవర్ హ్యాస్ హ్యావింగ్ ది క్యాపబిలిటీ, మీరు కాకినాడలో కూర్చొని డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ మేక్ అర్నింగ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ అప్ టు $100,000 పరాణం సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరివర్తనలో మనం పాత పద్ధతుల్లో అట్లాంటి నాలెడ్జ్ ఉంటే మటుకు ఉపయోగం లేదు. ఎందుకంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ క్రియేటివ్ మైండ్ సెట్, ఎంటర్ప్రీనర్ మైండ్ సెట్, ఇన్నోవేటివ్ మైండ్ సెట్. అది లేకపోతే జాబ్ వచ్చినా కూడా జాబ్ నిలుపుకోలేరు. మేబీ శ్రీధర్ యూ వాంట్ టు కామెంట్? సర్టెన్లీ, థ్యాంక్ యూ. యువర్ సరయు, సో సరయు, యూ సెడ్ వై ఇస్ ఇండియా ల్యాకింగ్ జాబ్స్. సో ఐ డోంట్ థింక్ ఇండియా ఈజ్ ల్యాకింగ్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ సేయింగ్ ఇండియా ఈజ్ ల్యాకింగ్ జాబ్స్. సమ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా ఈజ్ సేయింగ్ వీఆర్ అనేబుల్ టు రిక్రూట్ రైట్ టాలెంట్. సో హౌ డూ వీ ఆన్సర్ దాట్? ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ 2 మంత్స్ బ్యాక్ డిఎక్సి హైదరాబాద్ వీ కండక్టెడ్ ఏ డ్రైవ్ ఫర్ ఆల్ స్టూడెంట్ ఫ్రెషర్స్, 2018 కాలేజ్ గ్రాడ్స్. ద గోల్ వాజ్ టు రిక్రూట్ అరౌండ్ 300 ఫ్రెషర్స్ ఫ్రమ్ దట్ ఈవెంట్ డ్రైవ్ ఇన్ వన్ డే. బట్ ఐ థింక్ వీ వర్ నాట్ ఏబుల్ టు రిక్రూట్ దట్ మెనీ ఫర్ డిఫరెంట్ రీజన్స్. సో వీ హ్యావ్ టు సీ వేర్ ఇస్ ద గ్యాప్. ఓకే, ఐ స్టిల్ థింక్ వీ హ్యావ్ plenty of jobs. Okay, for example, now job market is global. It is not that, you know, you are going to apply for a job only in India. Geographical limitations are gone in the current world, right? So that is a precise answer to your question. So I don't think we are lacking of jobs. We really have jobs. It's a matter of how you take the job. See, I always say one thing to all of you youngsters.
nobody gives you a job. You have to go and get the job. Okay, you believe in that. Now, coming back to JSC garu point, so DXC, I think when our India country head Shrikant was in Madanapalli Institute of Technology about 2 weeks back, he spoke about dynamic talent crowd. The idea was every job, okay, can be divided into small tasks, and those small tasks can be given to the open market, and then, you know, you guys can bid and complete that small task, and it comes back to us, and then we integrate it. That's a precise thing, you know, in getting the job done in pieces and combine it and deliver it to the end customer. So we are the internal name from DXC for this initiative is Dynamic Talent Cloud. So we have developed a portal, and then we are still we are doing pilot work and all that. But I think that will be open very soon to the market. So I have a question here. How many of you know freelancer? So what is freelancer? Actually, working through online sites and providing them with a work and giving the best for the company by sitting from the home is just a freelance app to my knowledge, sir. Yeah, that's the basic point. So freelancer is nothing but, you know, you can bid for a piece of work anywhere in the world for any work in the company, right? So that's the, so this this concept is going to be robust in the world. This is already there for many years, but I think in the current global world, this concept is going to really drive the world. So be ready to work anywhere. I mean, again, I don't know how far it is. We may be far from, you know, going to office and do the work. I don't know, but you know, I think we are not too far, I guess, for that time. All right, thank you. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆయన ఎందుకు విజనరీ చీఫ్ మినిస్టర్ అంటారంటే ఈ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి 3 ఇయర్స్ క్రితమే ఆయన ప్లాన్ చేశారు. అందరూ అనుకున్నారు ఈ ఆన్లైన్ ఇంటర్నెట్ ఇస్తే బాగా సినిమాలు చూసుకోవచ్చు, దీని గురించి ఇస్తున్నాడేమని చెప్పేసి అనుకున్నారు. కానీ మన చీఫ్ మినిస్టర్ గారు అనుకున్నది ఏంటంటే ప్రజల వద్దకు ఉద్యోగాలు. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్లు ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తే ఈ జాబ్స్ ప్రపంచంలో ఉన్న ఎక్కడున్న జాబ్స్ కూడా ఇంటర్నెట్లో ఉంటాయి. అవన్నీ చిన్న చిన్న జాబ్స్, ఏ విధంగా అయితే ఆటోమొబైల్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కాంపోనెంట్స్ అన్నీ అసెంబ్ల్ చేస్తారు, చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేసి రోడ్డు పైన వదులుతారు. అదేవిధంగా ఎనీ జాబ్స్ దే ఆర్ క్రియేటింగ్ స్మాల్ కాంపోనెంట్స్, దీస్ కాంపోనెంట్స్ విల్ బి దేర్ ఆన్ ది ఇంటర్నెట్. నీకు మైక్రో స్కిల్లింగ్ ఇందాక శ్రీధర్ చెప్పినట్ల ఆ స్కిల్లింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చేసిన తర్వాత వాటిని మీరు ఇంటర్నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని అది మీరు సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా యూ కెన్ మేక్ ది డాలర్ ఇన్కమ్. ఇప్పుడు డిఎక్సి మల్టీబిలియన్ డాలర్ కంపెనీ వాళ్ళు అనంతపూర్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ బంగ్లాదేశ్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ చేశారు. ఆన్లైన్ జాబ్స్, డిజిటల్ నోమాడ్స్ జాబ్స్ అంటారు. అదేవిధంగా ఇంకోటి ఫస్ట్ అమెరికన్ కార్పొరేషన్, అది కూడా మల్టీబిలియన్ డాలర్ కంపెనీ, వాళ్ళు కూడా ఈ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ మన గన్నవరం దగ్గర చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు, తర్వాత కందుకూరులో కూడా, కందుకూరు కానీ కడప కానీ దే ఆర్ చూసింగ్ వన్ ఆర్ టూ ఏరియాస్ యాజ్ అ పైలట్స్. దే వాంట్ టు క్రియేట్ జాబ్స్ ఇన్ ది రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో మీలాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా మినిమం 15 to 30,000 రూపీస్ పర్ మంత్ మీరు అర్న్ చేసుకోవచ్చు. అంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు 60,000-70,000 rupees per month in a big city like Hyderabad or Bangalore. అలాంటి ఆపర్చునిటీస్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి. సో ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రానికి అధిపతిగా ఉన్నారు. అందుకనే ఇలాంటి న్యూ ఆపర్చునిటీస్ అంతా మనకి రాబో రోజుల్లో వస్తున్నాయి. సో వన్ మోర్ సచ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వాట్ రీసెంట్లీ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాజ్ టెలింగ్ అవర్ ఆఫీసర్స్, మేబీ వి విన్నీ, can you talk about that? Very interesting ga ee madhya Visakhapatnam gnana beri ani event jarigundi mi ikkada kuda mana ee jillala kuda jarugutundi aithe this is very recent this thing that I started also looking at responsibility of developing innovation and entrepreneurship. So din plan anta build chestinappudu CM gar eppudu nuncho manam silicon valley entha mandi telusu, very few people. Okay, silicon valley is where the places
now if you look at whether Facebook or Google and all of these big companies have actually come from Silicon Valley. It's on the west coast of America, North America. It's also called Bay Area in a California state, and Silicon Valley. And it's basically the place where the all entrepreneurs, you know, every street you have hundreds of entrepreneurs. So all the big wigs come from there. All Sundar Pichai, all of these guys, you know, sit out of Silicon Valley. And okay, so Silicon Valley kanna manam ikkada pedda valley cheyali, and that has been thought. Okay, I was thinking, okay, that aspiration undam lo, there's nothing wrong, you know, for a chief minister to create a something better than the Silicon Valley is nothing. With respect to the thought, there's nothing great about it. But later I started figuring out why we should probably consider ourselves to build something better than Silicon Valley annapudu, I started looking at some of the advantages that Andhra Pradesh has. First and the foremost advantage manike emundi, long coastline. Coastline anagane waters. First entrepreneurship always started from the waters by fishing, kada. The first entrepreneurship in the globe started with fishing. So we've got waters, coastline. Besides that, we also got more waters through inland rivers and all that. And again, that's why you have a lot of entrepreneurs in this part of the Andhra again. So there is a natural advantages of Andhra. There's an entrepreneurial mindset eppudu nuncho undi. Eppudaithe ee waters land eppudaithe meet avutado, tourism again comes into picture. So these are the natural advantages. Then I was thinking, okay, it should also correlate with world trending technologies adi idi ani. Inta varaku baane untadi. Honorable Chief Minister had something more to add. He says the amount of data that we've been able to collect in the state, the amount of data that state has been able to collect through a lot of surveys and a lot of online systems that have been in place today, whether it is attendance or whether it is the surveys that are being conducted with respect to hospitals, what kind of diseases are there, and then more of Mi Seva, all of this e-governance. I don't know how many of you heard about the real-time governance and CM dashboard. It has a data, most of it is now IoT enabled. Ee roju ikkada switch light ikkada public road meeda velagaledu ante, it can be seen on a public dashboard, on a CM's dashboard, which particular light is not working, and so on. So much of data is there. You know what he says? We've got the data. For example, I was saying, if you have to understand what problem do you want to solve, first in degree information undal kada. Okay, information untene aa problem nu solve cheyagalu. Oka Kakinada jilla lo oka particular village lo, oka Kakinada town lo, oka degira unna village lo oka inta mandiki oka particular job ostundi ani telisind ankonni manaki daniki solution manam kanipettagalam. Atlage if you have so much of data which is IoT enabled, he says, we have an information which nobody has in the world. If you have so much of information, you can attract entrepreneurs globally. Everybody across the globe can be attracted to come to Andhra Pradesh and to set up and be part of this whole journey of creating entrepreneurs and innovations. Why? Because okkasari anta data availability undadu anedi not that easy. I don't know how many of you know Praja Sardika survey that our state government has done. It's about more than 5 crore data we have, you know. We know who's who and who is not having what. And the information on the anta data tho, if you have it, anybody, like, you know, any big entrepreneur or any entrepreneur who's starting something new, it's like a gold mine for them to come and use this data, identify the problems and use this data and build their product. Right, so he's thinking, look at his thinking. I was so surprised, and a couple of officers who were sitting in the meeting, we were looking at ourselves. Manam inta varaku alochiste, how he is able to think beyond that at an age of 68, and he probably did not come from a background that we went to, like the analytics or a management background. But you know, that is, I think, extremely surprising for people like us. So that is where I think we are in the juncture of the creating lot more jobs. Like Saryu said, there are companies, there are a lot more jobs have been created, Saryu, in the last 10 years, thanks to Paytm's and Flipkart's. The number of jobs have come in more than in lakhs, right, compared to the Infosys and Tech Mahindra's and all of these companies, and the number of jobs they've created in 10 years and much lower than compared to the jobs that have been created in the new companies like Amazon's and Flipkart's. The jobs are being created. There is a whole lot of gap which people talk about. But ultimately, I think in the context of Andhra Pradesh, we are at a beautiful cross juncture of having a great advantage with the kind of leadership that we have, with the kind of people who are working for
the state, like all of us, you know. I don't think why JSR should probably work at this age when he had probably seen it all and been there and done that kind of a life he had, and why he had to slog out, take an early morning flight and wake up without a sleep and go back, you know. So we're all doing that because we see the passion in the state, we see the passion in the leader who's actually running it, you know. What brings us to be part of the government and slog like this and work out is that. So with a very good question that you asked, with respect to our state, I think we have a great advantage. People like you who have that right mindset, you will have a fantastic, beautiful time going forward in your careers. Yeah. So with respect to that, so I was just saying, Silicon Valley kanna peddadi build cheyali. And you know what our honorable CM says, Silicon Valley ani ippudu memmalu adithe entha mandi telusu anna takku mandiki telusu ani chepparu, because silicon anagane you may not be అందరికీ తెలియకపోవచ్చు, మేబీ సిలికాన్ వ్యాలీ అంటే ఏంటి అనేది కష్టం అవుతుందేమో. యూనో వాట్ సిఎం సేస్, ఇన్స్టెడ్ ఆఫ్ సంబడీ బ్రాండింగ్ ఇట్ సిలికాన్ వ్యాలీ అలా చేశారు కదా, మనం విల్ సింప్లీ కాల్ ఇట్ ఇన్నోవేషన్ వ్యాలీ. సో వీ గోన్ బికమ్ అన్ ఇన్నోవేషన్ వ్యాలీ అండ్ ఈ సేస్ ఇట్స్ గోన్ బి అన్ ఇన్నోవేషన్ వ్యాలీ ఇన్ సన్ రైజ్ స్టేట్. సో ద ఇన్నోవేషన్ వ్యాలీ ఈజ్ వాట్ వీ గోన్ టు బి బ్రాండింగ్ ఇట్ లార్జర్ యూనో ఇన్ అ లార్జర్ కాంటెక్స్ అక్రాస్ గ్లోబలీ. అండ్ వీ ఆల్సో వాంట్ టు డూ అ ఫ్లాగ్షిప్ ఈవెంట్ విత్ ద నేమ్ కాల్డ్ సన్ రైజ్. The name, the dream of the event is called Sunrise, with a tagline called In Innovation Valley Again, which is going to be a global phenomenon where we want to attract some likes of some of the top entrepreneurs in the globe, people who created games like Angry Bird, or people who created bigger companies like Uber and all of it. So we want to have this kind of people to bring into this place and inspire people like you to become the next big entrepreneurs. So AP Innovation Valley lo meeranta innovators avutara, employees avutara? ఇన్నోవేటర్స్ ఫ్రమ్ ప్రగతి. గుడ్, అర్థమైంది కదా? అది విన్ని గారు వెళ్ళిపోవాలనుకుంటే ఆయన మాట్లాడతారు నార్మల్గా. వెళ్ళిపోతున్నారా? అర్థమైంది. సో ఓకే, మళ్ళీ రండి. తర్వాత ప్రశ్న. గుడ్ మార్నింగ్ సార్. కాదు, లాస్ట్ బెంచెస్, లాస్ట్ వాళ్ళు అసలు ఎవరు అడగట్లేదు. ప్రశ్న అడగాలనుకున్న వాళ్ళందరూ ముందుకు వచ్చినారా? ఆ అమ్మాయికి ఇవ్వండి. One of the dignitaries said that we have recruited for 300 members, but we are not satisfied. The reason is present education system is based on marks. And completely, if we have marks, yes, we are the student and we are the topper. But coming to our Indian government, we have the capacity to change Indian currency in one day. Why can't we change our education system so that we can also be an interpreter and we can also be an innovator? Yes. గ్రేట్, గ్రేట్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటిదాకా, ఇప్పుడే కృష్ణారావు గారితో చెప్తున్నాను, ఇప్పటిదాకా మేము వెళ్ళిన కాలేజెస్ అన్నింటిలో ఇంత షార్ప్ క్వశ్చన్స్ వస్తుంది ఓన్లీ ప్రగతిలో వస్తున్నాయి. గుడ్, థ్యాంక్ యూ. మార్చుకోవచ్చు, జయ గారు కాకుండా ఎవరైనా చెప్తారా ఈ ప్రశ్న అంటే? యా you talk, I had already discussed it, you talk and I'll... Yeah. Hello. Yes. Yeah, coming to education system, I have been in academia from last 16 years. I know how students study and how they behave, right? There is a lot of change, or there is a lot of thinking to be done from by the student side, because every student want a job directly without any knowledge. They expect jobs. Right? Jobs are there. Jobs are limitless. Even entrepreneurs are having a lot of challenge finding good people. At the same time, students are also in a challenge that they want a job. But I think students are not ready to spend more time to learn new technologies and get the job. You should get the job. Nobody will give a job. As Sridhar sir said rightly, right? So we can't change the education system immediately. It is there from last 70, 80 years. Suddenly we can't change. But government is trying to put more and more efforts, introducing new subjects. But there are some basic subjects which we cannot eliminate. You can't just remove some subjects and put AI, machine learning, and some new subjects, because jobs are there. There are some fundamentals which cannot be removed for the next 100 years also. Those are the fundas. If you don't know that, you can't learn above that. So there are some minimal things which we cannot eliminate, or which they can't remove it. That's why from last 70 years, there are some subjects
right, which they can't remove it from the curriculum, but on the top they can add. There is no limit that you there is no rule that you should study only subjects in your college. There are a lot of online courses. If you are really interested, you can go to online courses, learn a lot of courses. They are giving courses are conducted by Harvard and Stanford. If you are really interested, it's all about your motivation. Don't blame the society that Chandrababu Naidu has not given a job. It's all your fault. You should put your efforts, right? Government is putting all its effort. It's conducting workshops. It is conducting college connects. It is giving a lot of push to entrepreneurs. It is doing its job. No, one man cannot do all the things. You also have to put your efforts. If you come four steps ahead, we can drag you over the next four steps. But you always stand in the ground floor and ask, you try for a lift. Everybody is trying for a lift. They want to directly go to the fifth floor. That will not happen. So it's all your effort, and they are introducing a lot of new subjects, right? Suddenly they can't change the education system, right? We are more mark-based. Even our in the social economy people ask always about your marks, right? There should be a change happening. It will not happen immediately. It will take some time, right? Education marali lepothe janal maral jobs raavatledu ani I think everyone will agree on the stage. People never care about marks or not even the studies in the at the end of the day when you are in the interview room, all they care about is all about your innovation ability, your ability to innovate, your ability to solve that problem. And minute lo nik edaina solve chesi ninnu nu present cheskogaligithe, I think you'll be getting the job. Don't expect to change the education system. Like naaki question actually monna Pace Engineering College lo vellapudu vachind anamata, but venna question adiga ABCs enduku nechukunnam mari tarvata sentences formation enduku nechukunnam. So you come from the basics to the learn. Nu C nechukokunda nu direct ga endaku annatuga machine learning nu velthe you can't even understand. The basics are very much important, so that's why the basics will be there and eppudiki maaru kuda. A fundamental problem ఏంటంటే సిలబస్ అండి. మీరు చూస్తే అన్ని ఈజీగా బ్లేమ్ చేయొచ్చు, కానీ అంత ఈజీగా సిలబస్ చేంజ్ చేయటం. ఇంకోటి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రాబ్లీ మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉంటారు, ఫస్ట్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక 75% 80% వచ్చి ఉంటుంది. ఈరోజు నేను అదే క్వశ్చన్ పేపర్ ఇస్తాను, ఎన్ని మార్క్స్ వస్తాయి చెప్పండి. ప్రాబ్లీ యూ వుడ్ ఫెయిల్, యూనో. సో మన ఎంటైర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎలా అయిపోయిందంటే చదవటం, గుర్తుపెట్టుకోవడం, వామ్ చేయటం టువర్డ్స్ యూనో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ అ సర్టిఫికేషన్ అలా అయిపోయింది. ఈవెన్ కార్పొరేట్ సైడ్ కూడా అది కొంచెం మారాలి. ఇప్పుడు నాకు పేరు గుర్తులేదు అని అంటున్నారు. సి వీ యాజ్ అ కంపెనీ ప్రాబ్లీ 2011లో స్టార్ట్ చేసాం. మేము ఒక రూల్ పెట్టాం కంపెనీలో, ఎవరు కూడా మార్క్స్ వల్ల రిజెక్టే కాకూడదు అనేసి. యూనో వీ డోంట్ కేర్ ఈవెన్ అండ్ వీ డిక్లేర్ టు అండ్ వీ డిక్లేర్డ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ బ్యాక్లాగ్స్ ఇట్స్ ఫైన్. యూనో ఇండస్ట్రీకి అంటే ఇప్పుడు ప్రతి కంపెనీకి ఒక డిఎన్ఏ ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలి ఏంటి కల్చర్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ టాలెంటెడ్ పర్సన్ యూనో ఆ కంపెనీకి మీరు సరిపోకపోవచ్చు. ఓకే, సో అది కంపెనీలు కూడా చాలా తప్పు చేస్తున్నాయి. ఏం చూస్తారంటే ఓకే ఇతను ఏదో మార్క్స్ వచ్చినాయి ఈ కాలేజ్ నుంచి వస్తున్నారు, ఇవి కాకుండా మా కల్చర్ ఉంది మా విజన్ అండి. ఎందుకంటే ఎక్కువ ఫౌండర్స్ విజన్ ఉంటుంది కంపెనీకి కూడా. ఓకే, సో ఆ మా విజన్కి ఎలాంటి వాళ్ళు సరిపోతారు. వీళ్ళకి ఈరోజు స్కిల్ లేకపోయినా నాకు తెలిసి కరెక్ట్గా స్కిల్ లేకపోయిన వాళ్ళని తీసుకోవడం మంచిది, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఉండేవాడు ఎవడో సరిగ్గా చేయడు. యూనో యూ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అ హంగర్, రైట్? యూనో అది ఉన్నప్పుడు డెఫినెట్గా బాగుంటుంది. సో నేను చాలా వింటున్నాను. ఇప్పుడు చౌదరి గారు అయితే కనీసం ఒక 50 times ఏమో అన్నారు ఇన్నోవేషన్ అనేసి. తర్వాత యూనో లాట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనేసి అన్ని. నేను ఒక 2 minutes మాట్లాడతాను. ఇవన్నీ ప్రాబ్లం రేజ్ చేసిన దానికన్నీ మేము వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ అనమాట ఒక ప్లాట్ఫామ్లో. ఇది నేను ఒక 12 years నుంచి ప్లాన్ చేస్తున్నాను. ఎలా అంటే గ్లోబల్ ఎక్స్పర్ట్స్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి, మరలా చెప్తున్నాను అకాడమిషియన్స్ కాదు, నో ప్రొఫెసర్ నో టీచర్, ఓన్లీ గ్లోబల్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ లెర్న్ డాట్ నెట్, హౌ అబౌట్ యూ లెర్న్ డాట్ నెట్ ఆర్ ఈవెన్ మెషిన్ లెర్నింగ్ AI, యు నో సమ్వన్ హూ రియలీ వర్క్డ్ ఇన్ అ కంపెనీ, యూనో ఒక ప్రాపర్ కంపెనీలో ఉండి కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు టీచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి. ఇప్పుడు చాలా ఉన్న ఈ-లెర్నింగ్ సైట్స్ మీరు అన్నట్టు కూడా. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్, రైట్? కానీ ఏంటంటే అఫోర్డబిలిటీ కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మీకు చాలా ఉన్నాయి, కెన్ యూ అఫోర్డ్ $1,000? యూ క్యాన్, రైట్? యూనో సో రెండు ప్రాబ్లంలు ఉన్నాయి. ఒకటి
క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా తీసుకురావాలి. బై ద వే, నాట్ ఓన్లీ ఇండియా, ఇట్ కెన్ బి ఫ్రమ్ ఎనీవేర్. అండ్ సెకండ్ ఏంటంటే అఫోర్డబిలిటీ ఎలా ఉండాలి. సో దిస్ దెర్ ఆర్ టూ ఛాలెంజెస్ అండ్ వీ సాల్వ్డ్ ఇట్. దెర్ ఇస్ అ యునో, ఇక్కడ నేనేదో నా ప్లాట్ఫామ్ అట్లా మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు, నాకు అదే సొల్యూషన్ కాబట్టి అదే మాట్లాడాల్సి వస్తుంది, అంతకుమించి ఏం లేదు. సో వీ జస్ట్ స్టార్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డాలర్ కోర్సెస్ అనేసి. ఓకే, డాలర్ కోర్సెస్ ఏంటంటే వీ ఓన్లీ అప్రూవ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఓకే, ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారనమాట. ఇట్స్ మోర్ ఆఫ్ ఇన్విటేషన్ బేస్ ఓన్లీ, ఎవరిని పడితే వాళ్ళు ఉండడం మళ్ళీ కానే కాదు. అండ్ మోర్ దాన్ దాట్ వెరీ షార్ట్ అండ్ స్వీట్. నాకేంటంటే ఊరక వెర్బోస్గా ఒక గంటలు మాట్లాడడం అలా ఉండకూడదు. నేను మాట్లాడితే మీరు గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి, ఒక 20%. అది చాలా చాలా ఇంపార్టెంట్ యూనో. సో ఆ విధంగా వెరీ షార్ట్ కోర్స్ అనమాట. ఇవి 30 మినిట్స్ ఉండొచ్చు, 45 మినిట్స్ ఉండొచ్చు, వెరీ క్రిస్ప్గా షార్ప్గా ఉంటాయి. అండ్ ఎవ్రీ కోర్స్ ఈజ్ ప్రైస్డ్ ఎట్ $1, ఓన్లీ $1, దట్స్ ఇట్. సో ఎనీబడి కెన్ అఫోర్డ్ ఇట్, ఎనీబడి కెన్ అఫోర్డ్ ఇట్, రైట్? సో దానివల్ల ఏంటంటే యూ గెట్ యాక్సెస్ టు లాట్ ఆఫ్ బ్రెయిన్స్ అక్రాస్ ద వరల్డ్. ఇప్పుడు జస్ట్ యునో వీఆర్ డూయింగ్ దిస్, రైట్? యునో, సో నేను ఎందుకంటే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో జాబ్లు అయితే ఉన్నాయండి, జాబ్లు ఎందుకు లేవు కానీ మీరు రెడీగా లేరంటాను నేను. సో బేసికలీ యు నాట్ రెడీ ఫర్ జాబ్, రైట్? అండ్ సో మీరు ఎవరన్నా కంపెనీ వచ్చినా కానీ ఎమోషన్గా చెప్పండి. యూ రైట్ అ లెటర్ టు దెమ్. ఇప్పుడు ఎవరన్నా షార్ట్ లిస్ట్ 70% అంటే రైట్ అ లెటర్ టు సీ యూ ఆర్ సమ్వన్, సార్ వీ గాట్ టు నో యు ఆర్ కమింగ్ హియర్ అండ్ ఇస్ నాట్ దట్ మార్క్స్ యు నో, ఓకే, వై డోంట్ యు గివ్ అ ఆపర్చునిటీ ఫర్ అదర్స్ టు అండ్ నో, సో చెక్ ఆన్ సంథింగ్ ఎల్స్ టు, నాట్ దట్ స్టూపిడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇవన్నీ మగ్అప్ చేసినవిలా కాకుండా, వై కెన్ ద టెస్ట్ ఆన్ యువర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ లైన్ నో వాట్ ఈస్ దట్ రెడీ. ఇంకోటి నేను చెప్తున్నా, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చాలా ఫోకస్ చేయండి. మీరు నాకు తెలిసి ఇంజనీరింగ్ ఒక 48 సబ్జెక్ట్స్ ఉంటాయి అనుకోండి, ఇప్పుడు మా ఉన్నప్పుడు అలాగుండే. అండ్ సో చాలా టైం వేస్ట్ అవుతూ ఉంది. మీరు జస్ట్ ఒక స్టూపిడ్ సర్టిఫికేషన్ చేసేదానికి 4 ఇయర్స్ అనేది స్పెండ్ చేయటం, నాకు తెలిసి 40-50% మీకు గ్యారంటీగా టైం ఉంది. ఆ టైంని ఎలా యూటిలైజ్ చేయాలో చూసుకోండి. ఓకే, జస్ట్ ఏంటంటే ఆ సిలబసే అన్నట్టు చూసుకోకుండా నేను ప్రాక్టికల్గా ఏం నేర్చుకుంటున్నాను అనేసి, ఇట్లాగా ఊరక సబ్జెక్టులే చదివేసి మర్చిపోయేసి అదే అవుతూ ఉంది. జస్ట్ లర్న్ యూనో, అండ్ దెన్ లర్న్ ఫ్రమ్ రైట్ పీపుల్ టు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అండ్ యూనో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. డోంట్ యాక్చువల్లీ లర్న్ సంథింగ్ విచ్ ఈస్ ఆల్రెడీ సాచురేటెడ్, రైట్? అండ్ గెట్ టు రైట్ పీపుల్ అండ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వైస్ అండ్ డూ ఇట్. రీసెంట్గా ఒక ట్రెండ్ నడుస్తున్నాను, ఇఫ్ యూ నో ద థింగ్ ఇస్ దెర్ ఇస్ ఆల్ ద బిగ్ కంపెనీస్ అరౌండ్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఐ డోంట్ థింక్ వీ కాన్ ఆర్ వీ మే చేంజ్, బట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ యాక్సెప్టింగ్ లైక్ కాలేజ్ డిగ్రీస్ అవసరం లేదు. The Google, IBM, Ernst & Young, Penguin Random House, Chipotle, Home Depot, every other companies, almost like more than 30 companies, anyone over here also mostly give jobs based on the innovation credibility, not on the college degrees and stuff. My previous company, Portal Player, we used to design the chips for the Apple iPod. iPod main core chip, we used to make it very small. In that company, I took the 8th class abbaayani. Today, we sold that company to NVIDIA Graphics for $350 million. Our company lo entry level lo only 3 institutions nunche teeskuntaru, IIIT Hyderabad, IIT Madras, IIT Bombay. Alanti institution lo ee abbai with 8th class qualification, every quarter vaala performance review lo he comes first. So qualification ki, marks ki, nee abilities ki em sambandham ledhu. సో ఆ ట్రెండ్ మారుతుంది. అందుకనే మీరు అనుకుంటున్నారు నేను ఎంటెక్ చేస్తే పిహెచ్డి చేస్తే 99% మార్క్స్ వస్తే ఉద్యోగం వస్తుంది బాగా సర్వే అవుతానంటే లేదు. ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి బేస్డ్ ఆన్ వాట్ యు నో. ఇందాక శ్రీధర్ కూడా చెప్పాడు వాళ్ళ కంపెనీలో ఆన్లైన్ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి మోర్. ఎందుకంటే ఫిజికల్ జాబ్స్ ఒక కంపెనీకి పోయి అక్కడ పనిచేసి ఆ జాబ్స్ కనుమరుగు అయిపోతున్నాయి. సో దానికి ఏంటంటే మీ క్వాలిఫికేషన్ చూడరు, అక్కడ నీ ఎబిలిటీస్ చూసి మీకు నాలెడ్జ్ బాగుంటే ఆటోమేటిక్గా యుల్ బి ఏబుల్ టు గెట్ ఇట్. నువ్వు అడిగిన క్వశ్చన్ మంచిది, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కావాలా? అట్లాంటి టింకరింగ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కాదు, డిస్రప్టివ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ రైట్ ఫ్రమ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ టు ది కాలేజ్ ఎడ్యుకేషన్ రావాలా? హోప్ఫుల్లీ మన చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ అయితే ప్రాబబ్లీ హీ విల్ బ్రింగ్ సచ్ రిఫార్మ్స్. నాగవీర్ గారు మీరు ఏదో మాట్లాడాలనుకున్నారు? Yes. Yeah. With your permission, sir, I want to ask you a question. Yeah, same. You told that education system marchali annaru. Can you be more specific
Actually, I'm not saying that education system should be changed, sir. Okay. But I'm saying most of the students were mugging up, they're bahating, their aim is to get marks. Hmm. But many innovative students are there, but getting less percentage. I just want to tell that everyone have that equal talent, so that education system should be in such a way that they should not go for marks, they should have their innovative skills. That should be developed in each and every student. That's what my question okay. is. Okay, you mean the method you apply to learn, the method you apply to implement should change, right? Right from school age, everyone are like, whatever IIT students, right? A seventh class student is an IIT, she was going for coaching. Like, what's the use when we have, she's completely mugging up. Concept oriented is not there, completely bahating oriented has came. So for that purpose, we are lacking skills. When we are attending interviews, whatever we are, it's bahating and we are getting marks. When we're going attending for technical round, we're not having that capacity to answer. Most of the questions and most of the situations were same. So how can we overcome these so that we could be not only an at least employee, but we have the capacity to be an innovator? That's what my question is. Very good. So globally, I think sir answered. To be very precise, the one way that you can really change yourself for your community, student community is, you know, elevate your problem solving skills. For every problem that you need to have a creative solution, creative problem solving skill solution. Ante vidya vidvatama. You learn, vidya ante nechukuntaru. Vidvat ante nechukunnadi apply chestaru. Whenever you are trying to learn something being in classroom, you have a perspective to actually apply what you are learning. That's again through creative problem solving. Okay, when you have that perspective, when you're learning, automatically, you know, every student community will elevate from what they are to what they should be. Right? So, is that clear? Yes, sir. Thanks. Thank you. Sir, when it comes to development from since 50 years, we are developing in automobiles, fans, projectors, lights, sensors, computers, etc., wagera, wagera. But why the classrooms being same, four walls, dais, board? Benches. Hmm. Can we adopt a change? A big. So last time, last manam previous manam chustunnaru gurukulala laga ra vachayal chettla kinda chakkaga manchi gali velthuru pilchukuntu nechukovalani uddam undi meeku. Ee classroom bore kottesindi. Ee four walls blackboard anedi bore kottindi antena? Obviously sir. Sare Krishnarao garu em cheptaru deeniki? Recently మన క్లాస్ రూమ్స్ని ఓన్లీ ఫోర్ వాల్స్ కాకుండా ఈ క్లాస్ రూమ్స్గా ఇన్నోవేటివ్గా ఉండేటట్టుగా డిపార్ట్మెంట్కి ఫస్ట్ ఇమీడియట్గా ఒకటి ఆల్రెడీ మాడిఫికేషన్ చేస్తూ ఉన్నాం. రెండవది, మీరు ఎటువంటి సిస్టంలో నుంచి వచ్చారు అంటే ఎల్కేజీ నుంచి కూడా ఇప్పటిదాకా నాలుగు క్లాస్ రూమ్స్, టీచర్ ఏం చెప్తున్నారు, టీచర్ చెప్పిందే చదవటం, ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వటం, దాంట్లో సిస్టంలో వచ్చారు. ఆల్ ఆఫ్ సడన్ నేను ఒక్కసారిగా ఫ్రీడమ్ ఇచ్చి ఇక్కడ చెట్ల కింద కూర్చొని చదవండి, మీ ఇష్టం వచ్చిన చోట కూర్చొని చదవండి అన్నాను అనుకోండి, ఫుల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తారు, తప్పితే రియల్ ఎడ్యుకేషన్లోకి, రియల్ మీ కెరీర్లో ఉపయోగపడదు. మిమ్మల్ని చదువుతో పాటు బాధ్యతను కూడా, మీ యొక్క డిసిప్లిన్ కూడా చెడిపోకుండా చూడటం నా వంతు ఇక్కడ. సో మీరు ఇంకా వన్స్ మీరు ఈ ఫోర్ ఇయర్స్ టర్మ్స్ని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయగలిగితే చక్కగా, అంటే అందరూ ఫస్ట్ క్లాసులు రావాలని కాదు, అందరూ 80% రావాలని కాదు నా ఉద్దేశం, బట్ విత్ డిసిప్లిన్డ్ ఎడ్యుకేషన్ మీరు ఎక్కడైనా సరే బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేర్చుకున్నటువంటి ఫండమెంటల్స్, బేసిక్స్ తోటి నువ్వు మీరు జాబ్ సంపాదించగలరు. ముందు మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడేలాగా తయారు చేయాలి. ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా వేరే చేంజ్ చేసి నేను చేయలేను. అందుకోసం అని చెప్పి లేటెస్ట్ టెక్నాలజీసు ఇప్పుడు మీకున్నటువంటి మిగతా కాలేజీలో స్టూడెంట్స్కి, మన కాలేజీలో స్టూడెంట్స్కి ఉన్న ఫ్రీడమ్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీకెవరు ఫైన్ వేయటం కానీ, లేకపోతే తిట్టడం కానీ, కొట్టడం కానీ ఇట్లాంటివి ఏమి చేయరు ఇక్కడ. ఆల్వేస్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే పోతున్నాం. ఎక్సెప్ట్ మీరు అనుకున్నట్టు ఈ ఫోర్ వాల్స్ ఇవన్నీ కూడా, ఈ అట్మాస్ఫియర్లో కూడా మ్యాక్సిమం గ్రీనరీ పెంచి గ్రీనరీ ఉండేటట్టు చూస్తున్నాం. సో సంవాట్ ఇట్ ఈజ్ మీరు అన్నట్టు కరెక్టే, బట్ వీఆర్ చేంజింగ్ టువర్డ్స్ ది వాట్ ద గ్లోబల్లీ
గ్లోబల్ స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ ఫర్. ఆ వైపుకు మిమ్మల్ని నడిపిస్తున్నాం. అది ఈ సంవత్సరం ఇనిషియేటివ్ తీసుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఆల్ ఈ క్లాస్ రూమ్స్ అయిపోతాయి మన కాలేజీ మొత్తం. డ్రోన్ రాజా గారు ఎగ్జాంపుల్. సో ఆయన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉండగానే హీ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ది కెరీర్. ఓకే, సో అయితేనండి ఫస్ట్ థింగ్ నాకు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలని ఉంది. మీరు అడిగిన 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలని. ఫస్ట్ మీ విషయానికి వస్తే మీరు ఏమన్నారు, మానవ మేధస్సు కంట్రీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేధస్సు ఇంకా అడ్వాన్స్ వస్తే ఏంటి మన పరిస్థితి అన్నారు. ఎవరో అడ్వాన్స్ మేధస్సు తయారు చేసేంత మనం ఎందుకు చూడాలి, మనం ఎందుకు తయారు చేయకూడదు? అవునా? ఈ డ్రోన్స్ విషయంలో కూడా, ఈ డ్రోన్స్ విషయంలో కూడా మేము ఫేస్బుక్లో ఒక వీడియో చూస్తున్నాం. ఫేస్బుక్లో వీడియో చూస్తుంటే వాళ్ళు చైనాలో హెలికాప్టర్ ద్వారా పెస్టిసైడ్ స్ప్రే చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంటే నా పక్కన ఉన్న ఒక అతను ఏమన్నాడంటే, ఈ టెక్నాలజీ అబ్బా చైనాలో ఏం చేస్తున్నారా, మన దేశానికి ఎప్పుడు వచ్చిద్దరా బాబు అని చెప్పి అన్నాడు ఆయన. ఒక ల్యాబ్ అసిస్టెంట్ నేను ఆయన పక్కన కూర్చొని ఉంటే ఆయన అన్నారనమాట, ఈ టెక్నాలజీ అసలు ఏముందిరా, మన దేశంలో ఎప్పుడు వచ్చిద్దరా బాబు అని చెప్పి 2015లో అన్నారు. అప్పుడు నేను అనుకున్నా వాళ్ళు ఎవరో చేస్తేనే చూస్తుందో నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి అనుకున్నా. అప్పుడు నా దగ్గర ఆ స్కిల్ లేదు, ఆ టాలెంట్ లేదు, ఏమీ లేదు. కానీ నేను డెవలప్ చేసుకున్నా. ఈ డెవలప్ చేసుకుంటే నాకు కేవలం క్లాస్ రూమ్లోనే నేర్పించాలా, కేవలం కాలేజీలో నేర్పించా. నేను ప్రపంచంలో మన దేశంలో చాలా చోట్లకి వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను. నేర్చుకుంటానంటే నీ కాలేజ్ నిన్ను ఎక్కడికైనా పంపించొద్దు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, మీ ప్యారల్గా ఉన్న జావద్ రాహుల్లా అని చెప్పేసి ఈసీఈ స్టూడెంట్, మీ ప్రగతి కాలేజీలోనే అతను మేము ఎంప్లాయీగా తీసుకున్నాం సార్. అతనికి 16 బ్యాక్లాగ్స్ అంట, నీకు బ్యాక్లాగ్స్ ఉన్నా పర్లేదు, ఏమన్నా పర్లేదు. అతనికి సార్ మీ కాలేజ్ ప్రగతి స్టూడెంటే, నేను ఇక్కడికి వస్తుంటే అతను కూడా వస్తానన్నాడు, కానీ రేపు వేరే విఐపీ వస్తున్నారు, అక్కడ వర్క్ ఉంటే నేను అతను అక్కడ ఉంచాను. సో అతను ఏంటంటే ఫస్ట్ ఇయర్ కానీ నేను ఎట్లయితే డ్రోన్లు చేశానో అతను కూడా డ్రోన్స్ చేశాడు. చేస్తే అతను ఏంటంటే స్టార్టప్ పెట్టే అంత స్తోమత కానీ అంత లేదు, కానీ అతని దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. సో అతను ఏం చేశానంటే ఈ రెజ్యూమే అయినా తీసుకురమ్మన్నాను, చూశాను. చూస్తే 16 బ్యాక్లాగ్స్ దాకా ఉన్నాయని నేను అన్నాను. అరే నీకు 16 ఉన్నాయా, నాకు 18 ఉన్నాయి. ఇవన్నీ మనకు ఈ పక్కన పెట్టేస్తే నీ దగ్గర టాలెంట్ ఉంది, నా దగ్గర టాలెంట్ ఉంది, కష్టపడతాం మొట్టు అని చెప్పేసి అతన్ని అట్ ప్రజెంట్ ఇంటర్న్గా తీసుకున్నాను. అతనికి పర్మనెంట్ ఎంప్లాయర్షిప్ కూడా నేను ఇస్తానికి మీకు కాలేజ్కి అఫీషియల్గా లెటర్ కూడా పంపించాము మేము. ఈసీ హెచ్ఓడి గారికి తెలిసేది, మన సాటర్డేనే జాయిన్ అయ్యాడు సార్ అతను. సో మీ కాలేజ్ మీకు నేర్చుకుంటే ఎక్కడికైనా పంపిస్తుందండి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మీరు అన్నారు ఏంటి మనకి అదేది ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అనేది. మార్పు మనతో మొదలవ్వాలండి. ఇప్పుడు ఎప్పుడైనా మార్పు అనేది మనతో మొదలవ్వాలి. ఈవెన్ ఇప్పుడు మహాత్మా గాంధీ గారు చూసుకుంటే ఆయన లండన్లో ఉన్నప్పుడు అక్కడ ఆయన ఉండే ప్లేస్లో అంత నీట్గా ఉండేది కాదంటండి. అతను నీట్గా ఉండకపోతే ఆయన మొత్తం స్వీప్ చేయడం మొదలుపెట్టాడు. సో దాన్ని చూసి ఇండియన్స్ అందరూ స్వీప్ చేయడం మొదలుపెట్టారు. అట్లా మార్పు అనేది మనతో రావాలి. ఎవరో కాలేజీలు మారాలి, గవర్నమెంట్ మారాలి, ఇవన్నీ కాదండి. ఫస్ట్ మనం ప్రయత్నం చేస్తే, మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు అదే పడుద్ది. ఓకే, ఒక చిన్న పెట్టె ఒకటి ఉంటుందండి. ఒక చిన్న పెట్టె ఏంటంటే సముద్రం ఒడ్డు మీద గుడ్లు పెడతా ఉంటుంది. బాగా వరదలు వచ్చి బాగా గాలి వచ్చి సైక్లోన్ లాగా వచ్చి గుడ్లను తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళిపోతే ఈ సముద్రం పెట్టె ఏం చేస్తుందంటే ఈ అక్కడ ఇసుకుంటుంది కదా, ఆ సముద్రం ఆ పెట్టామనుకుందంటే ఈ సముద్రం ఏంటి నా గుడ్లను ఎట్లా తీసుకెళ్ళిపోయింది అని చెప్పి అనుకోవాలా. అనుకోకుండా ఏం చేసిందంటే ఈ సముద్రం ఇట్లా చేసింది కదా, నేను ఈ సముద్రం మొత్తాన్ని కప్పెట్టేస్తానని చెప్పేసి అక్కడ ఉన్న ఇసుకని మెల్లగా సముద్రంలో వేస్తాం మొదలుపెట్టింది. ఆ సముద్రం ఆ పెట్టకి హస్బెండ్ ఉంటాడు కదా, ఆ హస్బెండ్ వేస్తాం మొదలుపెట్టాడు. తర్వాత ఆ జాతి ఆ పెట్టల జాతి ఏదైతే ఉందో అది. తర్వాత అట్లా మొత్తం బర్డ్స్ అన్నీ కూడా వచ్చినాయి. దాన్ని చూసి గరుక్ మంత్రి వచ్చాడంట. ఈ గరుక్ మంత్రి చూసి అయితే ఈ గరుక్ మంత్రి వచ్చి కొండలు బండ్లు ఇవన్నీ వేస్తాం మొదలుపెట్టాడంట. వేస్తాం మొదలు పెడితే విష్ణుమూర్తి ఏమనుకున్నాడంటే, ఏంటి గరుక మంత్రుని రమ్మన్నాను, వేరే మీటింగ్కి వెళ్ళాలి, గరుక మంత్రుడు ఇంకా రాలేదు అని చెప్పేసి గరుక మంత్రుని చూస్తేనేమో ఆయనేమో రాళ్ళన్నీ సముద్రంలో వేస్తున్నాడంట. ఏంటి అసలు నీకు పని పాట లేదా, రాళ్ళన్నీ సముద్రంలో వేస్తున్నావు ఏంటి అని చెప్పి అడిగితే ఆయన అన్నాడంటే, నా బర్డ్ జాతికి సంబంధించిన ఒక ప్రాబ్లం ఫేస్ చేసింది, అది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది, నేను అతను హెల్ప్ చేస్తానని చెప్పి అన్నాను. అప్పుడు విష్ణుమూర్తి ద యూనివర్సల్ పవర్ అన్న విష్ణుమూర్తి వచ్చేసరికి ఆ సముద్రంతో అన్నాడంట, ముందు అయ్యి అతనికి ఇచ్చేసే ఆ గుడ్లు అతనికి ఇచ్చేసాయి అని చెప్పి సముద్రంతో అంటే ఆ గుడ్లు మళ్ళీ ఆ పెట్టకి ఇచ్చేసినాయి అంట. అట్లయితే ఈ ఒక చిన్న బర్డ్ ప్రయత్నం మొదలు పెడితే ఆ మొత్తం పైన ఎక్కడ ఉన్న విష్ణుమూర్తి కదిలొచ్చాడో, నువ్వు ఎప్పుడైతే ఒక ప్రాబ్లం చూసి దాన్ని సాల్వ్ చేస్తా మొదలు పెడితే ఎవరైనా నీ దగ్గరికి వస్తారు.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటేనండి, ఫస్ట్ థింగ్ మనం చిన్నప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ కంఫర్ట్ జోన్లో పెంచేశారండి. నువ్వెందుకు పనికిరావు, నువ్వు వింతే నువ్వు మార్కులు రావు, నువ్వేం చేయకూడదు. నేనే ఇట్లా నా చుట్టాలందరూ ఇంతేనే నాకే. నేను ఇప్పుడు చూసుకుంటే నాకు 18 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, కాలేజ్ పక్కన పెట్టేశాను. నేను అసలు కాలేజ్లో అసలు క్లాసులో కూర్చునేవాడు కాదు. నేను ఎప్పుడు ఇట్లాంటి హాల్లో కూర్చునేవాడిని అండి. పికాక్ హాల్ అని చెప్పి ఒక హాల్ ఉంటుంది, ఎప్పుడు ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మీటింగులు చెప్తారు, అక్కడ కూర్చునేవాడిని. కూర్చుని కొత్త టెక్నాలజీస్ ఏంటి, కొత్తగా ఏంటి, ఇవన్నీ చూసి వినేవాడినండి. ఇని దాన్ని బట్టి అప్పుడు నేను అప్పుడే అనుకున్నాను, 2015లోనే అనుకున్నాను, నేను క్లాస్లో కూర్చుంటే నేనేం నేర్చుకోలేను. పొద్దున్న 5 వెళ్ళాలి, 12 క్యారేజ్ ఓపెన్ చేయాలి, 5 ఇంటికి రావాలి, జబర్దస్త్ చూడాలి, పడుకోవాలి. ఆ టైప్ ఆఫ్ జీవితం నాకొద్దు, ఆ టైప్ ఆఫ్ జీవితం నాకొద్దు. నేనంటూ ఒక మార్క్ క్రియేట్ చేయాలని చెప్పి అనుకున్నాను. అనుకొని కాలేజీకి అప్పటికి వెళ్తున్నాను. కాకపోతే ఎప్పుడు 90% అటెండెన్స్ అయితే 10% అటెండెన్స్ ఉండేది, 25% ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చేది, మిగతాది కాలేజ్ టీచర్స్ ఏంటంటే నేను కష్టపడుతూ ఇవన్నీ చూస్తారు. వాళ్ళు చూసి వాళ్ళు ఏంటంటే చూడతో ఈ పిల్లడు చేస్తున్నాడు, లెట్స్ హెల్ప్ హిమ్. మీ కాలేజ్ కూడా అట్లాగే హెల్ప్ చేసిందండి. మీ జావద్ ఉన్నాడు చూసారా, మీ కాలేజ్ మీ ప్యారలల్ స్టూడెంట్, అతనికి కూడా మీ ఈసీ హెచ్ఓడి గారు పంపించండి సార్, అతన్ని మీరు పంపించడం, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ రాస్తానంట, మిగతా టైం అంతా మాతోనే స్పెండ్ చేస్తారు. ఈవెన్ ఇందాక అన్నయ్య చెప్పినట్టు చాలా కంపెనీస్, టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ కూడా మీకు మార్కులు లేకపోయినా పర్లేదు, మీకు డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, నీ దగ్గర టాలెంట్ ఉందా, నీ దగ్గర స్కిల్ ఉందా, నీ దగ్గర ఆ కసి ఉందా, ఆ ఫైర్ ఉందా, దా వచ్చేసి. ఈవెన్ ఇక్కడ ఉన్న కంపెనీస్ అన్నీ అంతేనండి, ఇక్కడ ఉన్న కంపెనీస్ కూడా అట్లా తీసుకెళ్తానికి ఉన్నారండి మిమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ మధ్యకాలంలో వాద్వాని ఫౌండేషన్ వాళ్ళు అండ్ ఎనీ ఇన్ గ్లోబల్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు, ఒక 7 రీసెర్చ్ అది. ఆ రీసెర్చ్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, తర్వాత ఈ మధ్యనే వాళ్ళు ఒక ప్రెజెంటేషన్ కూడా మాకు ఇచ్చారు. అందులో ఏంటి, ఇది ఇన్వెంటెడ్ న్యూ స్లోగన్ GOTB అని, ఇది న్యూ బజ్ వర్డ్ వాట్ దే ఇంట్రడ్యూస్ నౌ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఇన్ ఇండియా. ఇట్స్ కాల్డ్ గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్. మీరు ఇందాక ఎవరో అడిగారు కదా, మీ 4 మధ్యలో ఉంటే ఏం రాదని, వాళ్ళ రీసెర్చ్లో కూడా అదే చెప్పారు, మీరు 4 మధ్యలో ఉంటే ఏం రాదు, అప్పుడప్పుడు యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్, గెట్ అవుట్ ఆఫ్ యువర్ క్యాంపస్. అంటే క్యాంపస్ నుంచి బయటకు పోయి సినిమాలు చూడడం అని కాదు, అంటే బయటకు వెళ్ళి కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఏమైనా ఉంటే IoT సొల్యూషనా, లేకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషనా, లేకుంటే ఇంకో సొల్యూషనా, అంటే ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషను, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీసు, ఈ రెండు వెన్ యూ గో అవుట్ ఆఫ్ ది బిల్డింగ్స్, అవుట్ ఆఫ్ ది క్లాస్ రూమ్స్, అవుట్ ఆఫ్ యువర్ కాలేజ్. మన మోస్ట్ ఆఫ్ ది ఇన్వెన్షన్స్ నేచర్ చూసే వచ్చింది. న్యూటన్స్ గురుత్వాకర్షణ అది ఫార్ములా ఎట్లా కనుక్కున్నాడు ఆయన, ఏదో ఆపిల్ పండు చెట్టు నుంచి కింద పడితే అది చూసి ఆయన గురుత్వాకర్షణ ఆ ఫార్ములాను తీసుకొచ్చాడు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఇన్వెన్షన్స్ కమ్స్ బై అబ్జర్వింగ్ ది నేచర్. అందుకని మీరు ఎప్పుడు డోంట్ గెట్ కన్స్ట్రెయిన్డ్ యువర్ మైండ్ సిటింగ్ ఇన్ ది ఓన్లీ క్లాస్ రూమ్స్, గోయింగ్ త్రూ ది కంప్యూటర్స్. అప్పుడప్పుడు బయటకు వెళ్ళి అబ్జర్వ్ ది నేచర్, అబ్జర్వ్ వేర్ ఆర్ ది ప్రాబ్లమ్స్. విత్ ఇన్ ది కాలేజ్ ఆల్సో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్కి ఏమైనా సొల్యూషన్ మీరు ఇవ్వగలిగితే, కృష్ణారావు దగ్గరికి వెళ్తే ప్రాబ్లీ హీ విల్ అలో యూ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండస్ట్రీకి దే డోంట్ వాంట్ బేస్డ్ ఆన్ ది మార్క్స్, వెదర్ యూ గాట్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్, అది చాలా ఇంపార్టెంట్. దానికి మీరు క్లాస్లో కూర్చొని నేర్చుకుంటే మీకు రాదు. అందుకనే వాళ్ళు వాద్వాని ఫౌండేషన్ వాళ్ళు ఆఫ్టర్ 7 ఆఫ్ రీసెర్చ్ దే ఫౌండ్ అవుట్ GOTB అనే టెర్మినాలజీ తీసుకొచ్చారు. దట్స్ నథింగ్ బట్ గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్, గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్, గో టు నియర్ బై ఏరియాస్, ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్, కమ్ హియర్ అండ్ రన్ ఎ హ్యాకథాన్ అండ్ ఫైండ్ ఎ సొల్యూషన్. సో ఇది అబ్సల్యూట్లీ రిక్వైర్డ్. మే వారంలో ఒకరోజు ఐ రికమెండ్ టు కృష్ణారావు గారు, గివ్ దెమ్ 1 విత్ అలాంగ్ విత్ ది ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ ఉంటే హీ విల్ నాట్ అలవ్ యూ టు గో టు ఎనీ థియేటర్స్ టు వాచ్ ఎ మూవీ. సో అట్లా ఫ్యాకల్టీ ఉండి మానిటర్డ్ మీరు టౌన్లోకి వెళ్ళండి, తర్వాత దగ్గర ఫీల్డ్స్ ఏమంటే అక్కడికి వెళ్ళండి, లేదంటే ONGC ఇన్స్టాలేషన్స్ అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ అక్కడ కూడా ఐడెంటిఫై చేయండి, లేదంటే నియర్ బై పోర్ట్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళండి. ఐ థింక్ యూ హ్యావ్ టు గో అండ్ సీ, అబ్జర్వ్ ది నేచర్, ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్, ఐడెంటిఫై ది ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. అది చేస్తే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ దట్ క్రియేటివ్ నేచర్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఏమైనా వస్తాయి, ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ ఏదర్ ఎంటర్ప్రినర్ ఆర్ ఎ గ్లోబల్ బెస్ట్ సిటిజన్. వసంత్ గారు, కెన్ ఐ యాడ్ 1 హియర్? సో అనదర్ పాయింట్ టు యాడ్ టు వాట్ జయ గారు మెన్షన్ సార్, 1 ఇస్ మా దగ్గర కాకినాడలో 4 ఉన్నారండి. 1 ఆఫ్ ద టీమ్ మెంబర్ ఈజ్ అ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, 2016 గ్రాడ్యుయేట్.
సో వాడిని ఈరోజు చెప్పాను ఐఎమ్ గోయింగ్ టు ది కాలేజ్ కనెక్ట్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ వస్తావా అంటే దే ఇస్ వన్ ఛాలెంజ్ ఐల్ టెల్ యూ హిస్ బ్యాక్గ్రౌండ్ హీస్ గాట్ అబౌట్ 71% ఇన్ ఇంజనీరింగ్ హీస్ డూయింగ్ హిస్ ఎంఎస్ఐటీ ఇన్ JNTUK రైట్ నౌ హీస్ అన్ ఇంటర్న్ సార్ దే వి షార్ట్ లిస్టెడ్ 5 ఇంటర్న్స్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ TCS కానీ విప్రో కానీ దేంట్లో నీ షార్ట్ లిస్ట్ అవ్వలేదు వన్ బికాస్ ఆఫ్ దేర్ స్కోర్స్ సెకండ్ దే హ్యావ్ వెరీ పువర్ కాన్ఫిడెన్స్ సెయింగ్ దట్ ఐ డోంట్ నో ఐ కెనాట్ రియలీ నో స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ అండ్ డూ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్ వెన్ ఐ ఇంటర్వ్యూడ్ ఆల్ 5 ఆఫ్ దెమ్ ఐ గేవ్ దెమ్ దిస్ టాస్క్ సెయింగ్ దట్ హే లుక్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ అ ప్లాట్ఫామ్ ఫర్ అ హెల్త్ కేర్ ఇన్ రూరల్ ఏరియా ఐ విల్ గివ్ యూ అ వీక్స్ టైమ్ జస్ట్ మేక్ 5 స్లైడర్స్ డోంట్ మేక్ ప్రెజెంటేషన్ పుట్ ఇట్ ఆన్ అ వైట్ పేపర్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ దాట్ యూ కెన్ డూ డిఫరెంట్లీ ఫర్ అ రూరల్ ఏరియా ట్రస్ట్ మీ సార్ అవుట్ ఆఫ్ ది 5 ఆఫ్ దెమ్ ఆల్ 5 కేమ్ అప్ విత్ దేర్ ఐడియాస్ అండ్ వాట్ ఆల్ 5 ఆఫ్ దెమ్ ఇన్ దాట్ 3 ఆఫ్ దెమ్ ఆర్ గర్ల్స్ అండ్ 2 ఆర్ బాయ్స్ అండ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ ద స్టూడెంట్ సార్ హిస్ నేమ్ ఇస్ సుదర్శన్ ఆల్ 5 టుగెదర్ వెంట్ టు విలేజెస్ సాట్ ఇన్ AHCs అండ్ PHCs అండ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద ట్రూ ప్రాబ్లమ్ దేర్ there are no doctors available there's no medication available they came up with a team effort and showcased I'm stunned and I took all 5 of them in January and today's product which is developed in Kakinada what I'm trying to talk about is medic tfhc is the mobile app it's exclusively done by that 5 people and their average score is 71% only please understand talent is within And today, they proudly say, Sudarshan very clearly mentioned, sir, when I invited him here, he's a Pragati student, he says, sir, I will launch this product, I will go to my college, I'll sit in front of my chairman, my HOD, and I'll showcase, this is what I am a Pragati Kani. So, all I'm trying to tell you guys is, please do not underestimate yourself. There is a lot to learn, there is a lot of innovation that you can pick it up. Right? See, there is one brainchild which Jay Garu has, it's where he was talking about rural employment. Right? We're working on that. So there are a lot of jobs which people are going to get. You can work from home. But on one condition, you should be open for learning. That's very, very important. Thank you so much. Right. In Sridhara. Sridhara Guru mentor aipothadu. నా పేరు శ్రీధర్ నేను కూడా జయ చౌదరి సార్ టీం అండి ITNC డిపార్ట్మెంట్ జస్ట్ అందరూ ఇన్నోవేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా మన స్టేట్లో జరిగిన ఇన్నోవేషన్స్ చాలా ఉన్నాయి అందులో ఐటీ డిపార్ట్మెంట్లో జరిగిన వాటి గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నా మీలో ఎవరికైనా తెలుసా ఐటీ డిపార్ట్మెంట్లో ఏ ఇన్నోవేషన్ జరిగి ఉండొచ్చు సరే హౌ మెనీ ఆఫ్ యు నో అబౌట్ NYFN నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ సో మన దేశంలో ఉన్న ప్రతి గ్రామాన్ని ఇంటర్నెట్తో కనెక్ట్ చేయాలనేది దాని కాన్సెప్ట్ మెయిన్ ఉద్దేశం అది సో ప్రతి రాష్ట్రానికి ఇంత బడ్జెట్ సో అండ్ సో బడ్జెట్ అని సెంట్రల్ గవర్నమెంట్ అలికేట్ చేసింది మన స్టేట్కి దానికి అవే ఖర్చు 6,000 crores అనే ఒక అంచనా అది పూర్తి చేయడానికి 5 to 7 years పడుతుందని ఇలా ప్రతి రాష్ట్రానికి అదే పీరియడ్ టైం పీరియడ్ పడుతుంది అంత అమౌంట్ ఖర్చు అవ్వచ్చు సుమారుగా మేబీ తక్కువ ఎక్కువ అందరితో పాటు మనం ఉంటే మన ప్రత్యేకత ఏముంది అందరూ మనల్ని ముందు చూడాలి ఒక స్టెప్ అందరికన్నా ముందుగా మనల్ని అప్రోచ్ అవ్వాలి మన స్టేట్కి అప్రోచ్ అవ్వాలంటే ఏం చేయాలని సీఎం గారు ఒక 4 ఐఏఎస్ ఆఫీసర్స్తో ఒక 1 week బ్రెయిన్ స్ట్రోమింగ్ చేసి చాలా కష్టపడి ఒక ఐడియా తీసుకొచ్చి చేశారు NYF ఇప్పుడు మన స్టేట్లో ఏంటిది అది ఏపీ ఫైబర్ గ్రిడ్ అంటారు దాన్ని విన్నారా పేరు ఎంతమందికి తెలుసు ఏపీ ఫైబర్ గ్రిడ్ అంటే నేను ఎంత అప్రాక్సిమేట్ కాస్ట్ చెప్పాను దీనికి దీన్ని ఎంత కాస్ట్లో చేసి ఉండొచ్చు కంప్లీట్ అయిపోయింది మన స్టేట్లో ఇది ఎంత ఖర్చుకి చేసి ఉండొచ్చు ఇది ఎంత చెప్పాను నేను 330 crores ఇది కంప్లీట్ చేస్తారు అది 330 crores కంప్లీట్ చేశారు ఎలా చేశారు దీని బేసిక్ ఐడియా ఏంటి అసలు ఇంటర్నెట్ పనిచేయాలంటే ఫస్ట్ ఏమి ఉండాలి ఆ ఎక్విప్మెంట్స్ అవి కాకుండా పవర్ ఉండాలి సో ఇవన్నీ రన్ అవ్వాలి సో ఎలక్ట్రిక్ పోల్ ఉన్న ప్రతి చోటకి ఇంటర్నెట్ ఇచ్చేద్దాం ఫస్ట్ ప్రయారిటీ కింద అని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కలిసి ఈ వర్క్ చేశారు సో దీన్ని 3 phases 24/7 దీని మీద వర్క్ జరుగుతుంది
ఈ స్టేట్లో మీ మన కాలేజెస్లో కానీ మీ ఇంట్లో కానీ మీకు వచ్చే ఇంటర్నెట్ స్పీడ్ ఎంత? ఎంబీబీఎస్ నెక్స్ట్ లెవెల్ ఏంటి? తర్వాత టీబీపీఎస్ అంటే మన స్టేట్లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళే ఇంటర్ కనెక్టివిటీ స్పీడ్ ఎంతో తెలుసా? 1 TB/s. 1 TB/s అంటే ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాం. ఇప్పటికి మనం 1 TB అక్కర్లేదు. మరి ఇప్పటి కోసం 1 TB ఎప్పటికీ మనం దానికోసం డిలే ఉండకూడదని. ఇది 1 TB/s. నెక్స్ట్ దీనికి ఉండే జనరల్గా ఏంటవుతుంది? గట్టిగా వర్షాలు పడితే గాలి వచ్చినా ఏదో ఒకటి లైన్ కట్ అయిపోతే రాదు, అది రీస్టోర్ చేసేదాకా. ఇది దీనికి ఏం ఎంతమంది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు? కాకపోయినా కూడా అర్థమయ్యేలానే చెప్తున్నాను నేను. దీనికి రింగ్ టోపాలజీ అని వాడారు ఆర్కిటెక్చర్. రింగ్ టోపాలజీ అంటే ఏంటి? సో సపోజ్ ఒక ట్రయాంగిల్ ఒక రింగ్ అనుకుంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి ఇంటర్ కనెక్టివిటీ పోయినా కూడా రెండో ఎండ్ నుంచి కనెక్షన్ వస్తుంది కదా. సో కంటిన్యూస్గా ఉండాలని కనెక్టివిటీ. సో ఇదంతా ఎవరు ఆలోచించారు? సీఎం గారు. మన రాష్ట్రాన్ని ఫార్వర్డ్గా ఉండాలి, మనం ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నామని బయట కంపెనీలకు తెలిస్తే కదా మన దగ్గర పెట్టుబడి పెట్టడానికి వస్తారు. సో ఇంత ఇన్నోవేటివ్గా సీఎం గారు ఆలోచించారు. ఆయన బీటెక్ కాదు, ఆయన ఎంటెక్ కాదు, ఆయన కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కాదు, కానీ మన రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి అంత కష్టపడి చేస్తున్నారు. మనం బీయింగ్ ఏ బీటెక్ స్టూడెంట్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్, మనం ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించాలో మీరు అర్థం చేసుకోండి, అది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ. గుడ్. తర్వాత ప్రశ్న. Respected dignitaries, good morning sir. My name is Varun and I am from 3rd ECE. When we are about to start up a company, it's not about having an idea, but the major problem is getting the people with the same ideology. I think everyone has faced this problem. I want you to share that experience and want an idea to overcome it. సో అని ఎంటర్ప్రెన్యూర్ ఇప్పటిదాకా మనకి మీరిద్దరూ కాంట్రిబ్యూట్ చేయాలి. యా, వాట్స్ యువర్ నేమ్ అగైన్? వరుణ్ సార్. ఓకే, దట్స్ అ గ్రేట్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇన్ యువర్ స్టార్టప్ యూ షుడ్ బి హ్యావింగ్ పీపుల్ హూ థింక్ లైక్ యూ అండ్ హూ యాక్ట్ లైక్ యూ, రైట్? దట్ ఈస్ వాట్ యువర్ క్వశ్చన్ ఈజ్ యాక్చువల్లీ. యా, సో the like couple of years back I was reading a book about Google work rules, how their work culture and how their atmosphere is and everything. So startup ko vachetappudiki oka manishiki ee pani gurinche recruit cheyali. I'll recruit him to write only this particular code. I'll recruit him to be only a sales guy. I'll recruit him to be only this particular guy. Alanti vem undo. Okay, you should take people who are willing to take a initiative. Okay, everyone should be acting like a founder. Vaalu baadhyata vaallu teeskovali. Okay, nenu adi cheyanu, nenu idi cheyanu, nenu vere edo cheyanu anna vaallu startup culture loki they don't fit in actually. So alanti vaallu eppudaithe nu recruit cheskuntavo, alanti vaallni eppudaithe nee company lo untaro, then automatically you will flourish. Okay, సో దట్ ఈస్ బేసికలీ ఇట్ అన్నమాట. ఒకవేళ చిన్న పాయింట్ యాడ్ చేయాలంటే దానికి, మేము మాది వచ్చేసరికి హైటెక్ సిటీలు కాకుండా హైదరాబాద్లో ఇట్ సైడ్ ఉండేదన్నమాట, మాది ఆపోజిట్గా. సో కొత్తగా ఆలోచిస్తే తప్ప నాకు దగ్గరికి ఎంప్లాయీస్ రారు, రైట్? సో వెనెవర్ యూ వాంట్ అట్రాక్ట్ ద గ్రేట్ టాలెంట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు బీ ఎ గ్రేట్ కంపెనీ ఫస్ట్, అవునా కదా? లేకపోతే గ్రేట్ కంపెనీ కాకపోతే ఏసీలు ఇవన్నీ కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. ఇక్కడ ఏసీ ఉండాలి, మంచి క్యాబిన్ ఉండాలి, కార్నర్ ఆఫీస్ ఉండాలి. దీస్ ఆర్ ద థింగ్స్ పీపుల్ జనరల్ ఎక్స్పెక్ట్. బట్ వాట్ వీ డెడ్ ఇన్నోవేటివ్లీ లైక్ వీ మనం ఫస్ట్ ఒక కాలేజ్ లెవెల్, వీఆర్ ఇన్ టూ కాలేజెస్, రైట్? సో కాలేజ్కి వెళ్ళి ఇంటర్న్స్ తీసుకోవడం కానీ, దాట్స్ హౌ వీ స్టార్టెడ్ టేకింగ్ పీపుల్ అనమాట. సో ఇంటర్న్ ఇప్పుడు నౌ ఈజ్ వర్కింగ్ విత్ అస్ యాజ్ అ వన్ ఆఫ్ అ గ్రేట్ ఎంప్లాయీస్ వాడు ఇప్పుడు. ఓకే, హీ స్టార్టెడ్ విత్ నో శాలరీ, హీస్ ఎర్నింగ్ 40,000 నౌ. ఓకే, సో అది పక్కన పెడితే, if you do that innovative things in your startup as well, like neni cheyabothunnanu, do you want to really join?
So at the end of the day, if you present your company in a proper platter to the students or to the employees, I think they'll join. Until unless, I don't think, and vachinappudu andarni teeskokoddu malli. So you have to make sure that how they, what experience they got, how growth is going to contribute with us. So ivanni chusukunte you can get it. మీ ఇన్ఫ్యాక్ట్ మీ చైర్మన్ గారు కూడా చెప్పొచ్చు, ఈ ప్రగతిని ఇక్కడ కాకినాడలో పెట్టారు కాలేజ్ని, స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలంటే సమ్ పుల్ ఫ్యాక్టర్ ఉండాలి. సార్ ఏం చేస్తున్నారు మీరు? ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇప్పుడు డయాస్ మీద ఉన్నవాళ్ళంతా కూడా లాస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఎంఆర్ ఇంజనీర్స్, దే ఆర్ ఎంటర్ప్రినర్స్. సో నేను కూడా ఒక ఎంటర్ప్రినర్నే, నాట్ అన్ ఇంజనీర్. ఎంటర్ప్రినర్ని ఎట్లా అంటే, నేను ఎంఎస్సీ పిహెచ్డి చేసిన తర్వాత నాకు ఒక కాలేజీ లెక్చరర్ జాబ్ లేదా యూనివర్సిటీలో ఒక రీడర్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా గవర్నమెంట్ పోస్ట్ అనేవి లేవు, కాలేజెస్లో అంతకంటే లేవు. జనరల్ ప్రైవేట్ కాలేజెస్లో వెళ్తే 1,000, 1,500, 2,000 ఇస్తానంటున్నారు. సో పిహెచ్డి క్వాలిఫికేషన్ మీద వెళ్తే టెక్నికల్గా ఒక చిన్న టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ ఇస్తానంటున్నారు గవర్నమెంట్లోనే. సో అటువంటి పరిస్థితుల్లో ఆ జాబ్ చేయాలన్నా లేకపోతే ఇంకొకటి ఏదైనా చేయాలన్నా మనం అనే దానికి నేను ఆలోచించుకుంటే నా అంబిషన్స్ వేరు, నా ఐడియాస్ వేరు. సో నేను వాట్ ఐ కెన్ డూ అన్నది నేను చూసుకున్నాను. అప్పుడు చూసుకొని ఐ కెన్ డూ బెటర్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్ అని అనుకున్నాను. ఐ కెన్ డూ బెటర్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్ అని ఎట్లా అనుకున్నాను అంటే, ఫస్ట్ ఒక కాలేజీ పెట్టి ఆ కాలేజీలో హైలీ టాలెంటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్, హైలీ టాలెంటెడ్ టీచర్స్ని ఐడెంటిఫై చేయటం నాకున్నటువంటి గొప్ప స్కిల్. హైలీ టాలెంటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ టీచర్స్ ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు ఆటోమేటిక్గా బెస్ట్ స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారా కారా? మనం ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినప్పుడు ఏం చేశానంటే, ఇంజనీరింగ్ కాలేజీ ఇంకా పర్మిషన్ రాకముందే జేఎన్టీఈలో రిటైర్ అయినటువంటి ఒక 6 టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ని, ఎక్స్పర్ట్ని, లైక్ కేఎస్ రామారావు గారు, కైలాష్ రావు గారు, రఘురామ్ గారు, డిఎం రావు గారు, ఇట్లా ఒక 6-7 మెంబర్స్ని అపాయింట్ చేసేసాం ఇంజనీరింగ్ కాలేజీకి. ఇంజనీరింగ్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను నేను. ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఎట్లా ఉండాలి, స్టూడెంట్స్కి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి అనేది ఇంకా మీదే బాధ్యత. మీకు కావాల్సిన అకాడమిక్ ఫ్రీడమ్ ఉంది, మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మీకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తాను. నేను ఇంటర్ఫీర్ కాను, నేను జస్ట్ ఐ వాంట్ టు వాచ్, ఐ విల్ సీ ద రిజల్ట్ అని చెప్పి ఇంకా వాళ్ళకి వదిలేశాను. అక్కడ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే, మీరు టు అట్రాక్ట్ ది బెటర్ స్టూడెంట్స్ ఏంటంటే, టు హ్యావ్ ది బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ఫ్యాకల్టీ. బెస్ట్ ఫ్యాకల్టీ అనేదే అన్నిటికంటే హైలైట్. నేను బిగినింగ్లోనే చెప్పాను, వీ హ్యావ్ చీఫ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేశారు, 1 అవుద్దని అన్నారు. అదేవిధంగా 1 అవుతూ వచ్చింది. దట్ ఫర్ దట్ ద రీజన్ ఈజ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ద బెస్ట్ స్టూడెంట్స్. దట్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అండ్ దట్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ అని చెప్పాను. స్టిల్ అదే సీక్రెట్, దెర్ ఇస్ నో అదర్ సీక్రెట్ ఇన్ ద. తర్వాత ప్రశ్న. మైసెల్ఫ్ కృష్ణ సార్, పర్సీయింగ్ అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ దిస్ ఎస్టీమ్డ్ కాలేజ్. అండ్ మై డౌట్ ఈస్ దట్ వీ అబ్జర్వ్ టెక్నాలజీస్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ, అండ్ బేసికలీ ఐఎమ్ ఏ మూవీ గీక్. యాక్చువల్లీ ఐ వాచ్ ఎ లాట్ ఆఫ్ హాలీవుడ్ మూవీస్. ద తెలుగు మూవీస్ విచ్ ఐ వాచ్ ఐ కెన్ కౌంట్ ఆన్ మై ఫింగర్స్. అండ్ మీ దగ్గర నుంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, వంశీ గారు, సుకుమార్, ఇలాంటి గొప్ప డైరెక్టర్స్ మీ ప్రాంతం నుంచి వచ్చారు తెలుగు మూవీస్ చూడకపోతే ఎలా? బట్ వాట్ ఐ రియల్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్ ఫిక్షన్ మూవీస్. వాట్ విల్ బీ దేర్ ప్రొజెక్టింగ్ ఈజ్ దట్ ద ఫోర్సీ ఆఫ్ ద ఫ్యూచర్, వాట్ విల్ బీ ద టెక్నాలజీ. సో మై క్వశ్చన్ ఈజ్ హౌ ఆటోమేషన్ అండ్ లాస్ ఆఫ్ జాబ్స్ హౌ కెన్ వీ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్, ఆటోమేషన్ అండ్ లాస్ ఆఫ్ జాబ్స్. సినిమాల్లోంచి మళ్ళీ లాస్ ఆఫ్ జాబ్స్లో కదా సార్, జాబ్ లాసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన జాబ్స్ పోతున్నాయి అంటున్నారు. సో నిజంగానే జరుగుతుందా అది? అంతేనా? యా సీ ఫ్రమ్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్.
Could you see any loss of jobs? No, sir. In nearby future, I'm saying that. Yeah, in the near future, see, AI and machine learning, all these new technologies are meant for specific purpose. It's not that because AI and machine learning is there, you will lose jobs. There is some work which only machine can do. There are some work which only human beings can do. Right? See, if I give some bytes of data, can you process in 1 second? You can't, right? But machine can do it. There are some specific divisions of what machine can do, what human being into. So there'll be no loss of job. There'll be a lot of jobs. Because now we are getting jobs because we have AI and machine learning. Every 10 years, new technology will come and create a lot of jobs. But there is a phobia in industry that people will lose jobs. What if it will overcome human ability? See, machine can do only one job, but human can adapt to any job and they can do it. That is the specialty of human being. Yes, sir. See, machine can only do one job, perfect. Within whatever the time you mention, it will do. But human being cannot do that. When we need perfection, when we need to completely automate, we use machines. We can't use machines for everything. The technology we use now is once upon a time is science fiction. See, all the technology is built by human being. You don't miss. Yes, sir. You understand that, right? We are building that, right? What if robots can build their own technology? What if they can overcome human ability of building technology, sir? See, human is always supreme. Nobody can beat human. Everybody here is intelligent. Everybody is unique, right? No machine can replace you. No machine can replace you. But only thing is, you need to adapt. We are lack of adapting, right? We don't adapt. Whatever we know, we want a job with that. And whatever we know, we are satisfied with that. We don't want to learn new thing and dynamically adapt. So that is the basic problem of any human being. We don't want to adapt. Yes, another thing is that all of you are entrepreneurs. And many of them say that how to start a startup and how to gain what we call profit, or how to develop the startup or make it a big company. And my another doubt is that anybody of you here sitting in front of me, what if any company of you fails, what will you do to overcome it, sir? ఇప్పుడు ఐడియాకి మీరు ఒకరు చాలండి, ఒక బిజినెస్ చేయాలండి, చాలా మంది కావాలి. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు నో, రైట్? అండ్ వేరే వాళ్ళు అడిగారు లైక్ మైండెడ్ అనేసి. విజన్ వరకు లైక్ మైండెడ్ ఉండాలి, ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ స్కిల్స్ ఉండాలి. అసలు మాకు ఇన్నోవేషన్ పుట్టిందే డిఫర్ అవ్వడం వల్ల కదా. ఐ డోంట్ అగ్రీ విత్ యూ, దట్స్ రీజన్ యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, రైట్? యునో, సో ఒకే టీంలో ఒకే విధంగా ఆలోచించే వాళ్ళు కూడా తప్పే ఒక విధంగా. ఆ ఏమైనా కొన్ని ఇండస్ట్రీకి ఉపయోగపడతాయో నాకు తెలీదు. మీరు అడిగింది చాలా పెద్ద క్వశ్చన్, అండ్ యూనో ఇట్స్ నాట్ సంథింగ్ వన్ మినిట్లో ఆన్సర్ చేసేది అలా ఉండదు. నేను ఒకటే చెప్తాను, ఒక ఐడియా, ఒక ప్రోడక్ట్, ఒక సర్వీసు చేస్తున్నప్పుడు ఎక్కువ మీరేంటే రెగ్యులర్ జాగన్స్ అనిపిస్తాయి, ఎట్లా మనం మార్కెట్ చేయాలి, ఎలా ఇదనేసేస్తుంది. నాకైతే అనిపిస్తుంది ఒక 60% ఆ పేరు, ఆ సొల్యూషన్ చెప్పగానే మార్కెట్ అయ్యేది నా దృష్టిలో ఒక ఐడియా. అంతేగాని ఊరికి ఎవరో చెప్పారు అది మసాలా యాడ్ చేయటం తర్వాత అవే జరుగుతూ ఉన్నాయి. అండ్ యూ కాల్డ్ యాజ్ లైక్ నో నేను ఐ స్టార్ట్ ఎ బిజినెస్, ఐఎమ్ ఎంటర్ప్రెనర్, అండ్ నో బై ద వే ఐ ఫెయిల్డ్, యూనో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే ఏమన్నా ఐడియా వచ్చినప్పుడు కూడా డోంట్ యునో కన్ఫైన్ టు యువర్ సెల్ఫ్, యూనో. ఫస్ట్ అసలు వెళ్ళిపోయేసేసి ఒక ముగ్గురు నలుగురికి మీకు తెలిసిన వాళ్ళు కన్విన్స్ చేయాలా చూడండి. ఫర్గెట్ అబౌట్ ఇన్వెస్టర్స్, ఫర్గెట్ అబౌట్ లైక్ సమ్మన్ ఎల్స్. అసలు వీళ్ళు కన్విన్స్ కాకపోతే ఇంకెవరు కన్విన్స్ అవుతారండి మీ ఐడియాకి? దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఐడియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ మోర్ దెన్ ఐడియా, అసలు మీరు ఏమైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారనే చూడండి. దట్ కుడ్ బి అ వెరీ స్మాల్ ప్రాబ్లమ్, ఇట్స్ ఫైన్, రైట్? యునో, సో ట్రై టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఫస్ట్, ఓకే? వై ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఇస్ దట్ మై ఫ్రెండ్ దీపక్, వి స్టార్టెడ్ ఎన్ కంపెనీ, నాట్ ఎ కంపెనీ, అన్ ఈ కామర్స్ సైట్ లాస్ట్ ఇయర్. అండ్ వాట్ ఇఫ్ ఇన్ ఫ్యూచర్ వీ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, అండ్ వాట్ ఇఫ్ వీ ఫెయిల్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వాట్ ఆర్ ది టిప్స్ చెప్తున్నా అండి. అసలు ఆ థాట్ ఎందుకు వస్తుంది, ఎందుకంటే యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ స్ట్రెంగ్స్, రైట్? యునో, అదే ప్రాబ్లమ్. ఇప్పుడు మీకు ఎందుకు కాన్ఫిడెన్స్ వస్తుందంటే వేరే వాళ్ళు నేను చేసేది ఈజీగా చేయొచ్చు, కాపీ కొట్టచ్చు, లేకపోతే నా దగ్గర ఎక్కువ క్యాపిటల్ లేదు. సీ, మోస్ట్ టైమ్స్ యూనో మనం ఏం చూస్తామంటే మన దగ్గర ఏం లేదో అదే ఫోకస్ చేస్తూ ఉంటాం. దట్స్ అ బిగ్ థింగ్, రైట్? యునో, సో వెన్ యూ వెరీ క్లియర్ వాట్ యూ డోంట్ హ్యావ్,
యూ బెటర్ యాక్చువల్లీ నో టాక్ టు డిఫరెంట్ పీపుల్ అండ్ నో మీరు చూడండి ఎట్లా చేయాలనేసి. నేను ఒకటైతే చెప్తాను, బిజినెస్ క్రియేట్ చేసి బాగా చేయటం అంత ఈజీ అయితే ప్రతి ఒక్కరు ఎంటర్ప్రెనర్ అవుతారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ, యు నో దేర్ ఆర్ సో మెనీ కాంప్రమైజెస్ అండ్ యు నో సో చాలా చాలా చేసేది ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ అది ఎవరో ఒకరు ఇప్పుడు నేను చెప్తాను లేకపోతే ఇంకోటి చెప్తే అది కాదు. అది కొన్ని కొన్నిసార్లు ఇట్స్ టూ పర్సనల్ టు యు నో ఒకరి అడ్వైస్ అన్నిటికీ వర్క్ కాకపోవచ్చు. నేను ఒకటి చెప్తాను, దట్ మే నాట్ వర్క్ ఫర్ యూ బికాజ్ సమ్ టైమ్స్ మీరు ఏంటంటే ఎవరన్నా వింటున్నా కానీ హ్యావ్ ఎ గుడ్ ఇయర్. ఏది ఫిల్టర్ చేయాలి ఏది అనేసి గుడ్డిగా ఏది నమ్మొద్దు, ఇంక్లూడింగ్ మీ. ఓకే, నాకు తెలిసింది నేను చెప్తాను అంతే. సో మీ మీ ఇండస్ట్రీకి సంబంధించినట్టు ఏది సరిపోద్దో అదే చూడండి, అదే అంటున్నా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫెయిల్ అవుతామని ఆ థాట్ వచ్చిన రోజే మీరు యువర్ ఫెయిల్డ్ ఆల్రెడీ. అసలు మీరు ఇంక మళ్ళీ 6 మంత్స్ పట్టేది కాదు. యువర్ ఎవెన్చువలీ యు నో ట్రావెలింగ్ ఇన్ దట్ ప్యాత్. ఓకే, సో ఐఎమ్ టెలింగ్ యూ, ఎవరైనా కానీ ఒక మంచి టీం ఎవరైనా ఇప్పుడు మీ దృష్టిలో ఒక హైదరాబాద్లో ఎవరు వర్క్ చేస్తుంటారు కదా, జస్ట్ టాక్ టు దెమ్ అండ్ నో ఎవరన్నా మీరు అలాంటి వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసి ఆ విధంగా చేస్తారని. సో టు మీ లైక్ ఎవరన్నా 4-5 కానీ మీరు కన్విన్స్ చేయలేకపోతే ఒక బిజినెస్లో అండ్ ఫర్గెట్ అబౌట్ దట్ ఐడియా అండ్ యూ డూ వాట్ యూ డూయింగ్ అంతే. ఐ నో ఇట్స్ బ్లంట్ బట్ యునో నేను చెప్తున్నా ఇట్స్ వేస్ట్ అనమాట, వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్. మెనీ టైమ్స్ యూనో స్టార్ట్అప్ అనేసి ఫెయిల్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఇండియాలో పెద్ద ప్రాబ్లం ఎకో సిస్టమ్ లేదు. ఓకే, ఎకో సిస్టమ్ అంటే ఇప్పుడు రైట్ అడ్వైజరీ. మనం ఏమనుకుంటాం, ఐడియా వచ్చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్నాలజిస్ట్ ఉంటాడు, హీ డజంట్ నో ద బిజినెస్, హౌ టు డూ బిజినెస్ రైట్ నో, ఆ బిజినెస్ లాంగ్వేజ్ బిజినెస్ స్కిల్స్ అవి ఉండవు. సో యూ నీడ్ టు బ్రింగ్ ఇన్ వన్ MBA అని కాదు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎడ్యుకేషన్, నాకు అసలు ఐఎమ్ లీస్ట్ బాదర్ అబౌట్ ఎడ్యుకేషన్. అలాంటి ఐడియా ఉండేవాళ్ళు యూనో విజన్ని మీరు నమ్మాలి. విజన్ నమ్మాలంటే ఐ థింక్ హీ ఆల్సో మెన్షన్ రైట్. సో ఆ మీరు ఫస్ట్ ఐడియా ఇట్ సెల్ఫ్ అసలు నేను ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను అనేది ఎక్సైట్మెంట్ ఉండాలి కదా. అది లేకుండా ఎవరో చేస్తూ ఉన్నారు అక్కడ ఏదో హైదరాబాద్లో షూస్ అమ్ముతున్నారు మనం భీమవరంలో అమ్మేద్దాం ఇలా అనుకునేది అలా కాదు కదా. సో అవన్నీ వర్కౌట్ అవ్వు. సో ట్రై టు దేర్ ఆర్ సా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అరౌండ్ రైట్ యు నో. సో ఐడెంటిఫై దాట్ అండ్ దెన్ మీరు 10 మందితో షేర్ చేయండి. 6 మెంబర్స్ కానీ ఎక్సైట్ అవ్వకపోతే ఊరక వాళ్ళు చెప్పేది కాదు, తెలియని వాళ్ళకి చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్తే ఏంటంటే మీరు ఏమన్నా బాధపడతారని చాలా బాగుందని అంటారు. డెఫినెట్గా ఐ అగ్రీ విత్ యూ. అసలు మీరు ఎలాంటి అంటే విలన్స్ దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే అది వాళ్ళు ఎవరు ఏం చెప్పినా నమ్మరు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నో టేక్ దేర్ యూనో అసలు వాళ్ళ ఎమోషన్ ఎలా ఉందో చూడండి. ఇట్స్ నాట్ దట్ యునో యూ బిలీవ్ ఇన్ దెమ్ రైట్. అసలు ఎలా ఉంది ఎలా ఇదవుతా ఉన్నారు వీళ్ళు అనేసి తెలిస్తే మీకు ఫస్టే అర్థమైపోద్ది అసలు ఇది రైట్ ఐడియానా రాంగ్ ఐడియా అనేది. తర్వాత టీమ్ ఫామ్ చేయండి, తర్వాత క్యాపిటల్. నేను చెప్తాను చాలామంది చెప్తారు నా దగ్గర బ్రిలియంట్ ఐడియా ఉంది మనీ లేదు అనేసేస్తున్నాయి. ప్రతి ఒక్కరు నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు స్టార్ట్ చేసి బిలియనర్స్ అయిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమి లేదు స్టార్ట్ చేసినప్పుడు. ఇట్ వాస్ దర్ బిలీఫ్ అండ్ ఫెయిత్ రైట్ నో దిస్ మే వర్క్ రైట్ నో దట్ వాస్ ద ఓన్లీ థింగ్ అండ్ దే ఆర్ వెరీ పర్సిస్టెంట్ రైట్ నో. సో ఇవన్నీ వస్తాయి. సో లేని ఆలోచించొద్దు. మీరేంటంటే ఆ టీము ప్రాపర్గా ఫామ్ చేసి కీప్ డూయింగ్ లైక్ నో జస్ట్ రోమ్ అరౌండ్ పీపుల్ విల్ యునో త్రో డోర్ ఆన్ యువర్ ఫేస్ ఇట్స్ ఆల్ ఫైన్ యూనో. సో యూ మీరు ఆ ఐడియా ఆ ప్రాబ్లం నాకు క్లియర్గా తెలుసు ఎవరు సాల్వ్ చేయట్లేదు నేను సాల్వ్ చేస్తున్నాను లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నప్పుడు డెఫినెట్గా మోడరేట్ సక్సెస్ ఉన్నా కానీ యు ఆర్ సక్సీడ్. ఓకే అదనమాట. థ్యాంక్ యూ. ఒక సెకండ్ అండి. సో నీ క్వశ్చన్కేనా మాన్సర్, మీరేంటి ఈ కామర్స్లో చేస్తున్నారా? ఎస్ సార్. ఈ కామర్స్ చేయాలనుకున్నారా మీ ఇద్దరు కలిసి? మేము చేసాం సార్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్. అండ్ ఆ వెబ్సైట్కి లాంచ్ చేయడానికి మన కాలేజీలో ఎంటర్ప్రెన్యూర్ కూడా తీసుకొచ్చాము కదా సార్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ వేసావు నువ్వు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి, లాట్ ఆఫ్ జాబ్స్ స్కోప్ తగ్గిపోతున్నాయి కదా అని. ఎస్ సార్. దానికి ఫస్ట్ ఆన్సర్ చెప్పాలనుకున్నాను నేను ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంకా న్యూ టెక్నాలజీస్ అన్నీ ఇంకా వస్తూ ఉన్నాయి, ఈ జాబ్స్ పోతాయేమననే భయం, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ పెరుగుతున్నారనే ఇది, ఈ కన్ఫ్యూజన్లో ఉండదు ఫస్ట్ థింగ్. నువ్వు ఫస్ట్ థింగ్ పాజిటివ్గా ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఒక 25-30 ఇయర్స్ క్రితం ఒక 1,000 మెంబర్స్ రిలీజ్ అయితే ఆంధ్రాలో ఇంజనీర్స్, ఆ 1,000 మెంబర్స్కి కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చేది కాదు సరిగ్గా. ఎందుకని వచ్చేది కాదు? ఇన్ దోస్ డేస్ ది టెక్నాలజీస్ వర్ నాట్ దిస్ మచ్ ఆఫ్ ఫాస్ట్ డెవలపింగ్. అప్పుడేం లేవు, ఇంక మనకు ఆ కాలువలు బాగు చేసుకోవటం లేదా బిల్డింగ్లు కట్టడం తప్పితే వేరే టెక్నాలజీ అనేది లేదు. మెషిన్ వర్క్షాప్లు, ఈ ట్రాక్టర్లు, కార్లు ఇవి తప్పితే. బట్ నవేడేస్ టెక్నాలజీస్ ఫాస్ట్ చేంజ్ అయ్యే కొంది ఆపర్చునిటీస్ ఆర్ హ్యూజ్. ఇంత నీ లక్షల మంది ఇంజనీర్లు జాబులు పొందగలుగుతున్నారు. సో టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా చేంజ్ అయితే ఆపర్చునిటీస్ అంతా విపరీతంగా కూడా వస్తాయి.
అందువల్ల ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరు కూడా టెక్నాలజీ చేంజ్ అయిపోయి ఆర్ట్ ఈ మెషిన్స్ తోటే పనులు అయిపోతాయి, ఇక మనకు జాబ్స్ రావేమో అనేటువంటి బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్ సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అయ్యి ఈ జాబ్ ఇంకొకళ్ళు చేయాల్సి ఆ పని మెషిన్ చేస్తుంటే నువ్వు ఇంకా అంతకంటే గొప్ప పని చేసే అవకాశాలు ఇంకా వస్తాయి. నువ్వు స్పేస్లోకో రాకెట్లో దూసుకొని పోవటమో లేకపోతే మనం ఆల్రెడీ వీఆర్ అంత చంద్రయాన్ అట్లా ఫాస్ట్గా ఇంకా దేర్ ఆర్ సో మెనీ టెక్నాలజీస్ ఇంకా వచ్చేసి ఇంకా హ్యూజ్ ఆపర్చునిటీస్ రావడానికి మాత్రం అవకాశం ఉంది. అది ఒకటి ఆన్సర్. తర్వాత నువ్వు ఈ కామర్స్లో చేయలేమేమో ఇట్లా కష్టం అని చెప్పావు కదా. నో సార్, అండ్ దే ఆర్ టూ వేస్. అదే ఈ కామర్స్లో నీకు ప్యాషన్ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు ప్యాషన్ దేంట్లో ఉందో ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేసుకో. ఆ ఓయో హోటల్స్ అండ్ అతని ఎగ్జాంపుల్స్ తీసుకో. దేర్ ఆర్ సో మెనీ స్టార్ హోటల్స్ ఉన్నాయి. ప్రతి ఊళ్ళో కూడా ఆక్యుపేషన్ లేనంత హోటల్స్ ఉన్నాయి, ఆక్యుపేషన్ లేకుండా ములుగుతున్న హోటల్స్ ఉన్నాయి. అటువంటి టైంలో అతను ఓయో హోటల్స్ అనే ఐడియాతోటి అతనికి సక్సెస్ అవ్వాలా? అట్లాగే నువ్వు ఈ కామర్స్లో కూడా నువ్వు నీకు ప్యాషన్ ఉండి దాంట్లో ఎంటర్ అయితే దాంట్లో ల్యాప్సెస్ ఉన్నాయి. హౌ యూ బెట్ యూ కెన్ డూ బెటర్ దాన్ అదర్స్ అనేది ఆలోచించు. ఓకే, దెన్ యూ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్, సో మనకి ఒక 20 మినిట్స్ టైం ఉంది, వీలైన ఎక్కువ ప్రశ్నలు తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇంకా అంతా ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఆల్ ది ప్యానలిస్ట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు జస్ట్ గివ్ 30 సెకండ్స్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. నో ఈ అబ్బాయి తర్వాత లాస్ట్ క్వశ్చన్ కాదు, ఇంకా ఉన్నాయి నీకు. యా, మైసెల్ఫ్ ప్రజిత్ సుందర్ సార్. హౌ టు ఎలిమినేట్ ద కరప్షన్ ఇన్ అవర్ కంట్రీ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వీ షుడ్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ అవుట్? ఇది మనం కెరీర్స్ సంబంధించిన ప్రశ్నలకి కేటాయిద్దాం అమ్మా. నువ్వు మరి సిస్టమ్ ఫెయిల్యూర్ పాలిటీషియన్స్ ఇవన్నీ తీసుకొస్తే కష్టం, అండ్ ఇంపాసిబుల్స్ని అడిగితే కూడా కష్టం. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ సార్, మన టైం వేస్ట్ అయిపోతుంది దానికి. అంటే హలో సార్, జయ గారు 30 సెకండ్స్లో దీనికి కరప్షన్ ఎలా ఎలిమినేట్ చేస్తారు చెప్పి. కరప్షన్ బేసిక్గా ప్రాబ్లం కరప్షన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది, అందుకని వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఆటోమేటిక్గా కరప్ట్ ఆఫీసర్స్ అయితే దే ఎక్స్పెక్ట్ మనీ. సో మన సీఎం గారు 90స్లోనే ఎందుకు ప్రజలు గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి ఎందుకు పోవాలని చెప్పేసి ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ సో కాల్డ్ ఈ గవర్నెన్స్ ఇప్పుడు ఉంది కదా, ఈ సేవ మీ సేవ ఇవన్నీ కూడా అవన్నీ 90స్లోనే ఆలోచించాడు ఆయన. బిట్వీన్ ది ఆఫీసర్ అండ్ ది కామన్ మ్యాన్, సపోజ్ యువర్ అ కామన్ మ్యాన్, ఐఎమ్ ద ఆఫీసర్, నువ్వు నా దగ్గరకు వస్తే నీ పని కావాలంటే నేను డబ్బు అడుగుతాను, అక్కడే కరప్షన్ స్టార్ట్ అవుతుంది. అంతేనా? నువ్వు నా దగ్గర రాకోకుండా మధ్యలో ఈ సేవా సెంటర్కు లేకుండా ఇంకో చోటుకు వెళ్ళేసి నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా ఈ గవర్నెన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్లో. సో ఆ రోజుల్లోనే హీ థాట్ అబౌట్ ఎలిమినేటింగ్ ది కరప్షన్, రూట్ కాజ్ కరప్షన్ త్రూ ది టెక్నాలజీ. గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికే ఇప్పుడు కలెక్టర్ దగ్గరికే పోవాల్సిన అవసరం లేదు, ఎంఆర్ఓ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, మినిస్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. అంతా యూ హ్యావ్ టు అప్లై త్రూ ది ఈ గవర్నెన్స్, ఈ సేవ మీ సేవ రియల్ టైమ్ గవర్నెన్స్, ఆటోమేటిక్గా కరప్షన్ తగ్గిపోతుంది. సో ఆయన చాలా ఫార్వర్డ్ థింకింగ్ ఆలోచించి ఆ రోజుల్లోనే కరప్షన్ రూట్ కాజ్ ఎలిమినేట్ చేయడానికి టెక్నాలజీ ఓన్లీ సొల్యూషన్. టెక్నాలజీ దగ్గర పోతే నువ్వు డబ్బు ఉన్నవాడా పలుకుబడి ఉన్నవాడా లేకుంటే బీదవాళ్ళ ఆర్డినరీ రైత, టెక్నాలజీ డజన్ డిఫరెన్షియేట్. నువ్వు ఎవరైనా కూడా టెక్నాలజీ ఇస్ ద సేమ్. అందుకని టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్. దట్స్ రీజన్ వై డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కానీ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎందుకు పెడుతున్నారంటే ఈ కరప్షన్ తగ్గించేసి ట్రాన్స్పరెన్సీ పెంచితే ఆటోమేటిక్గా రూట్ కాజ్ ఫర్ ది కరప్షన్ విల్ బి ఎలిమినేటెడ్. సో ఆ దిశలో మేము వెళ్తున్నాం. హలో సార్, మై నేమ్ ఇస్ ప్రమోద్ అండ్ ఐమ్ ఫ్రమ్ 3rd CSE. యాక్చువల్లీ ఐ డూ ఆల్సో హ్యావ్ ఏ సెటప్పింగ్ అండ్ ఈకామర్స్ స్టోర్, బట్ ఇట్ విల్ నాట్ బి అన్ రొటీన్ ఈకామర్స్ స్టోర్, ఇట్ విల్ బి ఇన్ సంథింగ్ డిఫరెంట్. వీఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ ఏ డిఫరెంట్ ప్యాషన్, ఇట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్ ఫ్యాషన్. బట్ ద థింగ్ ఈస్ ఐ వాజ్ ల్యాకింగ్ ఇన్ సంథింగ్ లైక్ హౌ షుడ్ ఐ సెటప్ ఆల్ దిస్. వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ ఇట్, డెవలపింగ్ ద వెబ్సైట్ అండ్ ది అప్లికేషన్, బట్ ద థింగ్ ఈస్ దట్ వీఆర్ ల్యాకింగ్ ఇన్ సంథింగ్ లైక్ హౌ షుడ్ వి సెటప్ ఆల్ దస్ గుడ్స్ అండ్ ప్రొడక్ట్స్. ఐ నీడ్ the entrepreneurs to help me, to guide me something related to this. So neeku ela munduku vellala ardham kaavatledu ikkada nunchi ante kada. So first chaala ideas unnai ikkada. What you do anedi important e kaadu, why you do anedi important. Okay, so evardanna mee idea cheptunnappudu start with the problem, why I have to do this, right? సో మీరు ఇప్పుడు చెప్పే అన్నీ మీ ఆపరేషన్ కైండ్ ఆఫ్ థింగ్. నేను ఇప్పుడు ఏదో
వెబ్సైట్ డెవలప్ చేస్తున్నాను ఇది కాదు. ఎవరితోనో చెప్తున్నా, ఐ సీ అ సీరియస్ ప్రాబ్లం, అదే ఇందాక కూడా చెప్తున్నాను. సో ప్రాబ్లం అనేది సీరియస్గా ఉన్న ప్రాబ్లం తీసుకొని హౌ బెస్ట్ యూ కెన్ సాల్వ్ ఇట్. ఓకే, మీరు స్టార్టింగ్ మీరు అమెజాన్ వెబ్సైట్ చూడండి, ప్రాబ్లీ 20 ఇయర్స్ బ్యాక్ మీరు అసలు కనీసం ఇలాగా స్టార్ట్ చేశారంటారు. యునో ఎవ్రీబడీస్ యాక్చువల్లీ గ్రోయింగ్ రైట్, యునో ఏది పర్ఫెక్ట్గా ఉండదు ఫస్ట్ టైం. సో మోర్ దాన్ వాట్ యు డూ బట్ యునో వై యు డూ అనేది చాలా పెద్దగా క్వశ్చన్ వేసుకొని యూ కీప్ యాక్చువల్లీ ఆన్సరింగ్ ఆల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎలాగ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నారో మీరు ఎందుకు ఆ విధంగా చేయరు? యూనో ఒక నలుగురు ఐదుని ఎక్కడో కూర్చొని ఓకే నా ఐడియా ఇది, దీనిలో ఎందుకు వర్క్ కాదు, వర్క్ అయ్యేది అవసరమే లేదు, అసలు డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ నో సమ్వన్ ఈజ్ సపోర్టింగ్ యూ, దట్స్ ఇమ్మెటీరియల్ రైట్. నాకు ఎందుకు వర్క్ కాదో చెప్పండి అనేసి జస్ట్ యూనో ఒక క్రిటిక్గా ఆలోచించండి, దానివల్ల మీకు చాలా ఐడియాస్ వస్తాయి ఎలా చేయాలనేది తెలుస్తుంది అది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అగైన్ యునో సో యూ చాలామంది ఉన్నారు ఎక్స్పర్ట్సు, ట్రై టు కనెక్ట్ దామ్. యూనో నాకు ఇది లేదు, నాకు ఇది ఉంది, మీకు స్కిల్స్ ఉంది, మన ఇద్దరం వీ కెన్ మేక్ ఎ గుడ్ టీమ్. యూనో అట్లాగా ముగ్గురు నలుగురు మీరు కన్విన్స్ చేయలేకపోతే ఇన్వెస్టర్ని ఎలా కలుగు చేస్తారు? హౌ కెన్ యూ బికమ్ యూనో ఇది ఎలా కదా? ఎస్ సార్, దట్స్ అ హోల్ ఐడియా. ఎస్ సార్, హౌ కెన్ ఐ గెట్ మై ఇన్వెస్టర్స్? వాట్ ఈస్ ద వే ఐ షుడ్ ఫాలో? ఓ మై గాడ్, మీరు ఇదేదో ఇక్కడ వన్ లైన్ ఆన్సర్ లేదు, ఇప్పుడు చెప్పారు ర్యాపిడ్ క్వశ్చన్ అనేసేసింది. కాకపోతే నేను చెప్తున్నా అసలు వై ఈస్ దట్ యూ హ్యావ్ టు బెగ్ ఇన్వెస్టర్, లెట్ దెమ్ బెగ్ యూ. సో అది ఆన్సర్ అంతే వచ్చేసింది. ఓకే సార్. శ్వేత ఫ్రమ్ థర్డ్ ఇయర్ ఈసీఈ, అండ్ అవే క్వశ్చన్స్. ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వీ ఆర్ లివింగ్ ఇన్ ఎ హౌస్, డే బై డే ద టెక్నాలజీ ఈస్ కీపింగ్ ఆన్ ఇంక్రీజింగ్. వీ హ్యావ్ టు లెర్న్ దట్, వీ హ్యావ్ టు లెర్న్ దిస్. రీసెంట్లీ వీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఐఐఓటీ కాంపిటీషన్ ఆర్గనైజ్డ్ బై ఎపిటా సర్. ఇట్ ఈస్ లింక్డ్ విత్ ల్యాబ్యూ సాఫ్ట్వేర్, సో వీ హ్యావ్ టు లెర్న్ దట్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ అన్ ఐడియా, వై కుడెంట్ వీ డెవలప్ అన్ రోబోటిక్ ఆర్మ్ ఫర్ ద డిసేబుల్డ్ పర్సన్స్ యూజింగ్ ఐఓటీ. ఫర్ దట్ వీ నీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్ సర్. So how can we learn all these and how can we cope up with the upcoming technologies? One line answer: where there is a will, there is a way. That's it. Yeah, thank you sir. Yeah. So this is a rapid round, so I certainly give a rapid answer. Never try to learn a technology, try to learn how to learn things. Thanks for these quick replies. Yeah. I am Manohar from CSE. Does India accept like new Facebook from India? Ante China vallu vallaku sontha networking site undalani vallu kottadu create chestunnaru sir, okkaridi enduku manu use cheyadam ani. Aladi alanti IT company oka India nunchi kottadi vaste ante Facebook anedi prathi okkaru vaadutunnaru sir. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు వస్తే పట్టించుకోరు సార్, ఎందుకంటే మన ఫ్రీ ప్రొడక్ట్ సార్, అది మనం ఫ్రీగా యూజ్ చేస్తున్నాం కాబట్టి. రైట్. సో నువ్వే ఎందుకు స్టార్ట్ చేయకూడదు? అదే సార్, నేను స్టార్ట్ అన్నారు, మార్పు మనతోనే ప్రారంభం కావాలని మన డ్రోన్ రాజా. నేను దాని సో మీరందరూ ఏంటంటే ఎవరో చేయాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. 3 మంత్స్ మీరే ఎందుకు నాంది పలకూడదు దానికి? అంటే దాని మీద 3 మంత్స్ వర్క్ చేశాను సార్, నేను వెబ్ డెవలపర్ సార్ యాక్చువల్గా. నాకు ఏంటంటే ప్రతిసారి ఐడియా చేంజ్ చేసి వస్తుంది సార్, ఇంప్రెస్ చేయాలంటే అంత ఈజీ కాదు సార్. అది ఒక కార్ డిజైన్ లాంటి సార్, అది ఒక సంథింగ్ కలర్స్తోనో లేకపోతే మోడల్స్తోనో. రైట్. సో వన్ లైనర్ ఫ్రమ్ ఫ్రెడీ, డస్ ఇట్ యాక్సెప్ట్ ఆర్ మీన్స్? ఓకే అమ్మా, నేను 2009లో ఐ స్టార్టెడ్ ఎ ప్రింట్ మ్యాగజైన్, వెరీ నార్మల్ ప్రింట్ మ్యాగజైన్ స్టార్ట్ చేసి కాలేజెస్కి వెళ్ళేవాడిని, 2000 సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. తర్వాత నేను 2015 నవంబర్లో వీ స్టార్టెడ్ స్టు మ్యాగ్స్, ఓకే, వేర్ ఇట్స్ ఎ నార్మల్ ప్లాట్ఫామ్, లైక్ అందరూ ఇలానే అన్నారన్నమాట, ఇది ఒక ఫేస్బుక్ లాంటిదే, ఇది ఒక స్టూడెంట్స్కి ఒక పోర్టల్, ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయని. ఇట్ టుక్ మీ రియలీ దీస్ మెనీ డేస్ రైట్స్, ఒక నార్మల్ ప్రింట్ మ్యాగజైన్ నుంచి ఒక ఫోర్బ్స్లో లిస్ట్ అవటం, అర్థమైందా? ఒక రిచర్డ్ బ్రాన్సన్ అని ఒక ఆయన్ని చూసి, ఒక ప్రింట్ మ్యాగజైన్ స్టార్ట్ చేసిన అతను రిచర్డ్ బ్రాన్సన్ నా గురించి ట్వీట్ చేసేదా తీసుకెళ్ళటం, ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ పర్సిస్టెన్స్, అర్థమైందా? సో ఇన్ దిస్ కంప్లీట్ జర్నీ ఆల్ యూ నీడ్ ఇస్ హ్యావ్ పర్సిస్టెన్స్. ప్రాపర్గా చెప్పాలంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ తప్పనితో చేస్తూ ఉంటావో, అంటే ఒకడు తప్పు చెప్పుంటాడు, ఒకడు రాంగ్ చెప్పుంటాడు, లేకపోతే ఇంకోటి దగ్గరికి వెళ్తావు, ఎప్పుడైతే నీకు ఆ ఫస్ట్ క్లయింట్ ఫస్ట్ 10 మెంబర్స్ నువ్వు తీసుకెళ్ళగలితే దట్స్ ఎట్. వేరే వాళ్ళు ఎవరు చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ద వెల్, ఐ థింక్ దట్ ఈస్ అ వే, దట్స్ ఎట్. థ్యాంక్ యూ సార్. సార్, నేను మా చైర్మన్ సార్ కృష్ణారావు సార్ని అడుగుదాం అనుకుంటున్నాను డైరెక్ట్గా. ఐఎమ్ తరుణ్ సార్ ఫ్రమ్ సిఎస్సి. నాకు ఒక ఐడియా ఉంది సార్, అంటే నేను ఒక బిజినెస్ ఐడియాతో ఉన్నాను ఎప్పటి నుంచో.
అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ దట్. ఒకవేళ నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేయగలిగితే ఆ ఐడియాతో, మీరు మన కాలేజ్ నుంచి సపోర్ట్ ఇస్తారు అంటే మన కాలేజ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని ఐడియాకి. సో అబ్బాయికి అర్థం కాదు సార్, 100% నౌ తనకు అర్థమైంది సార్. మేమందరం 57 నౌ ఐ హావ్ మనీ, నౌ ఐ డోంట్ హ్యావ్ ఐడియాస్, ఐ వాంట్ ఐడియాస్ ఫ్రమ్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మేము వెళ్ళిన తర్వాత మీ చైర్మన్ పట్టుకోండి. ఎస్ సార్, ఐ వాంట్ టు నో వెన్ షుడ్ ఐ మీట్ యూ అండ్ వెన్ షుడ్ ఐ డూ ఆల్ దిస్. సో ఎప్పుడు ఇస్తున్నారు టైం, ఎప్పుడు ఇస్తున్నారు అండి? ఎనీ టైమ్ సార్, ఐఎమ్ ఆల్రెడీ రెడీ విత్ ద పీపీటీ. వాట్ సండే ఆల్సో యూ కెన్ కమ్ టు అవర్ సిటీ ఆఫీస్ అండ్ యూ కెన్ కమ్. ఆర్ యూ ఫ్రమ్ కాకినాడ? ఎస్ సార్, ఫ్రమ్ కాకినాడ. ఓకే, ఐఎమ్ సండే ఆల్సో ఐఎమ్ అవైలబుల్ ఇన్ సిటీ ఆఫీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, హియర్ అడుగు. ఐఎమ్ సుమశ్రీ ఫ్రమ్ థర్డ్ ఇయర్ ఈసీఈ. And I would like to ask one question. As a part of our graduation, we are studying many subjects and writing the exams, sir. Can we replace these written exams with a project so that many unique projects will be coming from every subject? Right. If in the place of written exams, if everyone should make a project from every subject, then many ideas will be coming and we can create our own jobs, sir. And how can we release these projects as a product in the society? Can you tell the steps? ముందస్లో నీ సజెషన్ ఇంప్లిమెంట్ కావాలి కదా, తర్వాత ప్రాజెక్ట్. వి విల్ బి డూయింగ్ వన్ ప్రాజెక్ట్ ఫర్ ఎవరీ ఇంజనీరింగ్. నో సార్. ఓకే, చైర్మన్ గారితోనే చెప్పిస్తారంట. ఇది చాలా మంచి సజెషన్ అమ్మా. మేబీ యువర్ చైర్మన్ హ్యాస్ టు ఇంప్లిమెంట్. ఇందాక అడిగాను మీది అటానమస్ కాలేజా కాదా అంటే అటానమస్ కాలేజ్ అన్నాడు. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉందా అంటే జేఎన్టీ వాళ్ళు అంత పూర్తి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వటం లేదు, బట్ నేను ఫ్లెక్సిబిలిటీ తీసుకుంటానని చెప్పాడు. మేబీ ఐ థింక్ యూ షుడ్ ఎక్స్పెరిమెంట్. వెరీ గుడ్, ఎక్సలెంట్ సజెషను. ప్రతి ఎగ్జామ్కి ఒక ప్రాజెక్టు, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్ పెట్టి దానికి మార్క్ ఇస్తే ఆటోమేటిక్లీ ది విల్ లెర్న్ బెటర్ అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్కి ఎడ్యుకేషన్ పోతుంది. ఐ థింక్ యూ షుడ్ టేక్ ది లీడ్ సార్. ప్లీజ్ టెల్ ద స్టెప్స్ దట్ వీ నీడ్ టు కన్వర్ట్ అ ప్రాజెక్ట్ టు ప్రొడక్ట్ ఇన్ ఏ సొసైటీ సార్. వాట్ ఆర్ ద స్టెప్స్ వీ మస్ట్ ఫాలో? ఎనీ లీగల్ రూల్స్, ఎనీథింగ్? యు ఆర్ ఇన్నోవేటర్ రైట్? క్రియేట్ యువర్ ఓన్ రూల్స్ and tell your chairman to implement. How can we release into society, sir? Yeah, okay. Tarvata, next person. Good afternoon, sir. I'm Mahesh Kumar and I'm from third year ECE. Sir, we have several applications in our mobile, like if you take out Paytm and PhonePe, these are the applications which we transfer money, sir. Sir, why don't we create an app through which we can vote, sir, for an Indian election, sir? Sir, there are if you consider an election in India, sir, there is a lack of voting day by day, sir. Ardhamaindaya kani atla voting system India lo introduce chesthe prapancha desallone inka kashtapadutunnaru atlanti introduce cheyalante kashtam endukante konni desallo at gun point nu ma palana vaadiki vote ani cheppi నీ కంప్యూటర్ మీద పెడితే నువ్వు ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరికి ఓటేమంటే వాళ్ళకి ఓటేస్తారు. కాబట్టి ఆ సిస్టమ్స్ అన్నీ అంత ఈజీగా ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్ దోస్ థింగ్స్. ఆబ్వియస్లీ హ్యాకింగ్ అవన్నీ ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఓకే, ఇందాక అమ్మాయి ఎవరు అడిగారు ప్రాజెక్ట్ దానికి పెట్టాలని, ఒకటి చెప్తాను. చాలా సబ్జెక్టులు అయితే నాకు తెలుసు 15 ఇయర్స్ 20 ఇయర్స్ క్రితమో క్రియేట్ అయినవి. మీరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యేసేసి యూనివర్సిటీకి రాయండి, ఈ సబ్జెక్టులు తీసేయండి అనేసేసి. నో, ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ఆఫ్ నో యూస్ సమ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. యాస్ దెమ్ టు పుట్ యునో న్యూ సబ్జెక్ట్స్ విచ్ కెన్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ అట్లీస్ట్ 5 ఇయర్స్. యా సార్, ఐఎమ్ శిరీషా ఫ్రమ్ సిఎస్సి డిపార్ట్మెంట్ సార్. ఇస్ ఇట్ రియలీ పాసిబుల్ టు ఇంపార్ట్ ఫీలింగ్స్ టు ఏ రోబోట్ సార్? ఇఫ్ సచ్ థింగ్ హ్యాపెన్స్, విల్ ఇట్ బి ఏ బూన్ ఆర్ బేన్ టు మ్యాన్కైండ్ సార్? శంకర్, శంకర్కి తెలుసు, మీ ఆల్రెడీ మీ ప్రశ్న ఆయన సినిమాలో చూపించారు కదా. సో రోబోకి ఫీలింగ్స్ క్రియేట్ చేస్తే ఏం జరుగుతుందని? పాసిబుల్ సార్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎనీబడి ఫ్రమ్ రోబోటిక్స్? ఇప్పుడు సోఫియా అనే రోబోట్ని తెప్పిస్తున్నాం కదా, మీరే వచ్చి చూడండి. వైజాగ్లో 22 అక్టోబర్ వస్తుంది. సో టు లార్జ్ ఎక్స్టెంట్ దే ఆర్ ఏబుల్ టు టేక్ దట్ ఫీలింగ్స్ ఆల్సో టు ద రోబోస్, బట్ స్టిల్ లాంగ్ వే టు గో, బట్ వన్ డే ప్రాబబ్లీ ఇట్ మే హ్యాపన్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ డిగ్నిటీస్. I am Rishi Pawan from 3rd Rivoli. Sir, I have a doubt, sir. From last 20 to 30 years, there is one article that was implementation, just they had written, sir. But at present, 2013, it was implemented. It is blockchain technology, sir. Hmm. And is there any other technologies like that which not come to at present future? And Raboye technologies, ain't any question, right?
అంటే ఇప్పుడు ఇంకా రాసినవి కూడా చాలా ఉంటాయి సార్, అవి మన ఇంప్లిమెంటేషన్లో తీసుకురావడం ఎలా? ఓకే, సో ఐ థింక్ యూ హ్యావ్ complicated your question. If I understand your question, you want to know how to get newer technologies which are written and not implemented? Yes, sir. Is that your question? Yes, sir. Well, see, there may be many technologies. There may be many blockchain, we all know, because that is implemented and that's kind of closer to successful. But there are many technologies which are written but not even implemented. And who knows, today evening or tomorrow morning, some technology may come and may become popular overnight. I mean, in that world we are living now. Question is, how can we grab that, sir? That is, you have to answer. You tell me, how can we grab that? You are the young generation, right? You tell me, how can we grab that opportunity? Even though we work out on that, yeah, there are many technologies left by us, sir. Mm-hmm. And what my question is, how can we get that, sir? It is all within us. I mean, see, there are always opportunities, platforms are there. It's a matter of time, you know, if you have that will to get it. See, don't think somebody from China or Germany come to you and then, you know, they'll give you some technology and Mr. Swarupa? Rishi Pawan, sir. Rishi Pawan, please implement. No, that will never happen. So, you know, time has to tell some of the things. That's what I believe. బాబు, ఇందాకే మేము చెప్పాము ఈ టెక్నాలజీ ఈ రోజు అన్నది రేపు ఉండదని. మీరు నేర్చుకోవాల్సింది బ్యాక్ టు బేసిక్స్. నీకు మ్యాథమెటిక్స్ బాగొచ్చా? అల్గారిథమ్స్ బాగొచ్చా? అల్గారిథమ్స్ మ్యాథమెటిక్స్ బాగొచ్చా? వస్తే ఇంకన్నీ అక్కర్లేదు, మిగతా అన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి, రైట్? బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీ బిల్డింగ్కి ఏ విధంగా అయితే ఫౌండేషన్ ఇంపార్టెంటో, బేసిక్స్, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, అల్గారిథమ్స్, కోర్ ప్రోగ్రామింగు, కోర్ ఇంజనీరింగు, ఈ రెండు, ఈ ఐదు మీరు చక్కగా నేర్చుకుంటే బ్లాక్ చైనా, బ్లూ చైనా, వాట్ ఎవర్ చైన్, యూ కెన్ ఆల్వేస్ ఇంప్లిమెంట్. యూ గో బ్యాక్ టు గార్ట్నర్ రిపోర్ట్ జూలై 2017. ఓకే, ఇట్ హ్యాస్ ఆల్ ది టెక్నాలజీస్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ నెక్స్ట్ 10 ఇయర్స్. అప్ టు 2 ఇయర్స్ వాట్ ఆర్ ది టెక్నాలజీస్, 2 to 5 ఇయర్స్ వాట్ ఆర్ ది టెక్నాలజీస్, 5 to 10 ఇయర్స్ అండ్ బియాండ్ 10 ఇయర్స్. ఐ థింక్ దట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్. సో చివరి ప్రశ్న, ఇంకా ఎవరు? All speaks about in IT field we have many opportunities, but the most hearing word is, what is meant by sustainability, sir? How can we define sustainability in this field? In IT? Yes, sir. అంటే ఒకటి నేర్చుకుంటే చాలు, ఇంకా లైఫ్ లాంగ్ అదే పనికి రావాలి అంతేనా? No, sir. Actually, how do you sustain in this industry? Yes, ever, sir. Ever emerging industry? Yes, sir. One line answer, back to basics. థ్యాంక్ యూ సార్. ఇంకోటి, టెక్నాలజీంతో ముందు ఒక వర్టికల్ ఇండస్ట్రీ, ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో టెక్నాలజీ ఉంది. సో ఇఫ్ యూఆర్ ఐటీ గాయ్, యూ నో, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవర్. మనకి జాబ్స్ పోతే అని చెప్పి చాలామంది వరీ అవుతున్నారు. వరీ అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఒకప్పుడు నోకియా ఫోన్ వాడేవాళ్ళం. ఇవాళ నోకియా ఫోన్ ఎందుకు ఓన్లీ సార్, సో ఇవాళ నోకియా ఫోన్ ఎందుకు పక్కన పెట్టేసి అది అప్డేట్ అవ్వలేదు కాబట్టి. మనం అప్డేట్ అవ్వకపోతే మనం అప్డేట్ అవుతాం, సో మనల్ని పక్కన పెట్టేస్తారు. సో ఖచ్చితంగా మనందరం అప్డేట్ అవ్వాలి. టెక్నాలజీ అప్డేట్ అయితే మనం కూడా అప్డేట్ అవ్వాలి. మనం అప్డేట్ అవ్వకుండా ఉన్నాం అనుకోండి, మనం అప్డేట్ అయిపోతాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది మనం నేర్చుకుంటూనే ఉండాలి. యూ షుడెంట్ స్టిక్ టు ఎనీ పర్టికులర్ థింగ్. అగైన్, ఐ విల్ జస్ట్ ఎకో దేర్ వర్డ్స్, యూ నీడ్ టు కీప్ అప్డేటింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. సీ, ఓన్లీ థింగ్, ఎస్టర్డే స్టైల్ డూ యూ ఫాలో టుడే? ఎస్టర్డేస్ ఫుడ్ హ్యాబిట్స్ డూ యూ ఫాలో టుడే? ఫ్రమ్ హ్యూమన్ పర్స్పెక్టివ్, వేర్ దట్ ఈస్ రిడండెంట్, అగైన్ టుడే వీ వాంట్ యు నో, న్యూ ఈజ్ టేస్ట్, ఓల్డ్ ఈజ్ వేస్ట్. దట్ ఈస్ ద పంచ్ లైన్. Good. Thank you, sir. Thank you. Adaptability, I would say. One should know how to adaptable to the newer environment, newer technology. Always understand where is market going. Start adopting accordingly. And you're also there along with the market. That's more important. Don't stick to books. Stick to industry, stick to market, and you are there. Spend every day 1 hour on updates, on technology updates, at least. So that you'll know what is going on in the market, right? I'll take a minute just to talk. A half minute. Yeah. No, I'll just take half minute. Okay, so this is on a lighter side. So when there was a talk on people are getting jobs with too many backlogs, I hear, big claps. So I was wondering, why is that? See, certainly
having backlogs is, don't think having backlogs is the criteria to become an entrepreneur. Okay, so if you have that, become entrepreneur's thought mind, why do you keep backlogs? That is on the lighter side, okay? And developing the drone is an inspiration, but not having backlogs. Anthe kadandi? Right, thank you. So, chala chakka jarigindi. Sare, ledhu inka. ఒక్కళ్ళైతే ఇస్తాను ఇద్దరు ఎవరు మీరే మీరే తెలుసుకోండి సరే మైక్ నీ దగ్గర ఉంది ఇద్దరికి ఇస్తాం ఓకే మనం అప్డేట్ అవ్వాలి అంటున్నారు కదా సార్ ఎప్పుడో రాసిన రాజ్యాంగాన్ని ఇంకా ఎందుకు అప్డేట్ చేయట్లేదు సార్ ఓకే దెన్ నెక్స్ట్ లాస్ట్ రో లాస్ట్ రో అడుగు మైక్ అది ఓకే అడుగు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ టుడే వీ సీ మెనీ డెలిగేట్స్ ఇన్ ది డయాస్ బట్ వై దేర్ ఈస్ నో ఉమెన్ ఇన్ ది డయాస్ ఎస్ దేర్ ఈస్ నో సింగిల్ ఉమెన్ ఇన్ ది డయాస్ నువ్వు రామ్మా ఇక్కడికి రా యూ కెన్ బికమ్ ఎంటర్ప్రెనర్ అండ్ యూ కెన్ బికమ్ వన్ ఆఫ్ ది డెలిగేట్స్ ఫ్రమ్ ది కార్పొరేట్ ఇండస్ట్రీ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ సో దెర్ ఇస్ ఎ వేకెన్సీ హియర్ నో సార్ అది నిజమేనమ్మా ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ జెండర్ ఇష్యూ ఉంది అందుకని చాలా కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దే ఆర్ స్ట్రగ్లింగ్ హౌ టు గెట్ మోర్ గర్ల్స్ ఇన్ టు ది కార్పొరేట్ సెక్టర్లో ఎందుకంటే వాళ్ళు చేసిన అనాలిసిస్ ప్రకారము చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత హౌస్ వైఫ్స్ అయిపోతున్నారు దే ఆర్ నాట్ ఏబుల్ టు గ్రో ఇన్ ది ఇండస్ట్రీ టు బికమ్ ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్ ఇందిరా నువ్వు వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ మన ఇండియాలోనే కాదు ప్రపంచ దేశంలో అన్ని అన్నింటిలోనే ప్రాబ్లం ఉంది ప్రాబబ్లీ యూ షుడ్ చేంజ్ దట్ రేషియో సో ఫ్రెడరిక్ మాట్లాడతారట కానీ ఆయనకి 20 మందిని ఇస్తున్నాము ఆ 20 మందికి చెప్తారా ఆయన రీసెంట్గా జ్ఞానభేరి అని జరిగింది కదా మొన్న సీఎం గారు వైజాగ్లో మాట్లాడినప్పుడు ఐ ఆల్సో స్పోక్ ఆన్ ది సేఫ్ ఫర్ 20 మినిట్స్ తర్వాత కిందకు వచ్చి నేను ఐ మెట్ దిస్ వన్ గర్ల్ పరిగెత్తుకుండా వచ్చి సెల్ఫీ దిగుదాం అన్నాను సో బట్ ఐ ఆస్క్డ్ లైక్ తనకు ఒక ఐడియా ఉందన్నమాట జెన్పాక్లో జాబ్ ఉంది ఐడియా ఉంది జెన్పాక్లో జాబ్ ఉంది ద ఉమెన్ ఆంటర్ప్రీనియర్ కానీ మేల్ ఆంటర్ప్రీనియర్ ఇట్ డజంట్ మ్యాటర్ బేసిక్గా బట్ ఇఫ్ యూ ఫస్ట్ థింగ్ ఇస్ టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ రైట్ పేరెంట్స్ చూస్తున్నారు పేరెంట్స్ చేస్తున్నారు కదా మీరు పేరెంట్స్ని కన్విన్స్ చేసుకొస్తే ఐ థింక్ గవర్నమెంట్ దెర్ ఆర్ మెనీ స్కీమ్స్ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రీనియర్స్ ఓకే ఉమెన్ ఆంటర్ప్రీనియర్స్ రావాలి అని దెర్ ఆర్ మెనీ స్కీమ్స్ మెనీ ఆఫర్స్ మెనీ థింగ్స్ బట్ దెర్ ఈస్ నో వన్ హూ స్టెప్పింగ్ ఫార్వర్డ్ ఐ ఆఫర్డ్ హర్ ఎ జాబ్ ఆన్ రైట్ అట్ స్పాట్ ఓకే నీ డ్రీమ్ నువ్వు చేసుకుంటాక ఐ విల్ గివ్ యూ మనీ అని చెప్పాను నేను but she didn't turn up because she wanted a job in Genpact safe corner office so if you have the idea please let us know we'll support you guys right alage jay gari kuda request next time nunchi at least oka woman member ma panel lo undi endukante jay gari invitation meede maatrame villandaro ikkadiki raavadam jarigindi kabatti responsibility kuda sarde okay alage indaka nenu ivvaledu kada onliner సస్టైనబిలిటీ ఏంటి అని TV5 రోజు చూడు ఓకే సో దట్ యూ విల్ అప్డేట్ యువర్ సెల్ఫ్ ఓకే ఇంకా ఉన్నాయమ్మా చాలామంది ఇప్పుడు మన ప్యానలిస్టులు అందరూ మళ్ళీ మిమ్మల్ని కలుస్తారు లంచ్ తర్వాత మెంటర్ మెంటీ సెషన్లో వెరీ ఇంపార్టెంట్ సెషన్ అది ఎవరు మిస్ కావద్దు ఐ డోంట్ నో కృష్ణారావు ఎంతమందికి అవకాశం వస్తుంది వీళ్ళందరికీ ఉందా ఇప్పుడు సో ఆల్ ఆఫ్ యూ విల్ హ్యావ్ ఎనదర్ ఆపర్చునిటీ ఇన్ ది మెంటర్ మెంటీ సెషన్ సో లంచ్ తర్వాత హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఇప్పుడు లంచ్ తర్వాత మీకు అసైన్ చేసిన మెంటర్స్ వీళ్ళలో ఒక్కొక్కళ్ళు మిమ్మల్ని 20 మందిని అడాప్ట్ చేసుకోబోతున్నారు సో మీ అడాప్టెడ్ పేరెంట్స్ ఆర్ ఫాదర్స్ ఎవరు అనేది కాసేపట్లో తెలుస్తుంది ఓకే సో చాలా చక్కగా ఓకే థ్యాంక్ యూ తర్వాత మాట్లాడదాం అమ్మా టైం అయిపోయింది సో చాలా చక్కగా ఓర్పుగా నేర్పుగా ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ విసిగించారు వేధించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సో అండ్ మళ్ళీ చెప్తున్నాను ఇప్పటిదాకా మేము అటెండ్ అయిన 9 సెషన్స్లో కూడా దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంక్విజిటివ్ ఇంటరాక్టివ్ సెషన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ వచ్చే కాలేజ్ కనెక్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ TV5